ఇప్పుడు యంగ్ జనరేషన్ డైరెక్టర్స్కి అసలు రాపు అసలు పరిచయాలు ఉన్నాయా మీకు? పరిచయాలు ఉంటే ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో ఎలాంటి ఇంటిమసీ ఉంది? ఏమైంది ఇంత ఫేమస్ అయిపోయిన తర్వాత ఏంటి నాకు వేషం ఇవ్వాలని అడిగితే, ఇప్పుడున్న కాంపిటీషన్ అలా ఉంటుంది కదా, ఖచ్చితంగా అసలు కాంపిటీషన్ కి అంతమంది ఆర్టిస్టులు ఎక్కడున్నారు సార్? మనకి ఇతరట కొత్త డైరెక్టర్లు అనేది నాకు తెలియదు అండి, టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరూ నా ఫ్రెండ్సే. ప్రేమ వాళ్ళు ఒక టికెట్ తెగుతుందా అనే ఆలోచన కూడా ఉండొచ్చు బహుశా. ఒకవేళ హీరోకి డైరెక్టర్కి 100 టికెట్లు తెగితే హేమ కోసం 15 టికెట్లు తెగుతాయి, ఆ విషయం డైరెక్టర్లు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ నిరూపించాను వినయ విదే రామతో. సో ఎన్ని కాల్స్ డైరెక్టర్కి వెళ్తున్నాయి, ప్రొడ్యూసర్కి వెళ్తున్నాయి, నాకు వస్తున్నాయి. ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ అంత ఎక్సైటింగ్గా మాట్లాడారు అంటే ఐఎమ్ సక్సెస్. మాకైతే రెమ్యునరేషన్ పెంచట్లేదండి, ఈవెన్ నా కో ఆర్టిస్టులు కూడా అందరికీ కూడా రెమ్యునరేషన్ పెంచకుండా హేమ ఫ్లాట్లు, బిఎండబ్ల్యూ కార్స్, ఫ్లాట్లు ఎలా ఎలా కొంటున్నారు? కాపు ఉద్యమం గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు కదా, అలా చేస్తున్నారు కాబట్టి అదర్ క్యాస్ట్ వాళ్ళు మీకు అవకాశాలు లేకుండా సినిమాలలో చేసిన సంఘటనలు ఉన్నాయా? నేను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదండి. ఎంటీర్ నా ఇండస్ట్రీ కెరియర్లో ఫస్ట్ టైం నేను ఏడుస్తున్నాను. ఇంతవరకు నన్ను నవ్వటం తప్ప ఏడవటం ఏ ఆడియన్స్ చూడలేదు. ఫస్ట్ టైం బాధ కలుగుతున్నాను. శ్రీకరణ్ గారితో కంటిన్యూస్గా చేశారు, మళ్ళీ ఏంటి శ్రీకరణ్ గారు సినిమాలో కనబడట్లేదు? పెద్ద గ్యాప్ వచ్చిందని విన్నాను. అతను ఎవడు నా రికమెండేషన్ డిసైడ్ చేయడానికి? ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉంటారు, మేనేజర్లు ఉంటారు, వాళ్ళు చెప్తారు అమ్మ నేను అంత ఇవ్వలేను, ఇంత ఇస్తాం, ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి అంటారు. ఇన్ని సంవత్సరాలు మీతో ట్రావెల్ చేసిన నా మాటను మీరు నమ్మలేదు, ఓకే కాలమే మీకు సమాధానం చెప్తుందని సైలెంట్ అయిపోయింది సార్. ఈగో హట్ అయ్యి నేను ఆయనతో మాట్లాడడం మానేశాను, ఫోన్ చేయడం మానేశాను. అసలు ఆయన ఇలా వస్తుంటే నేను ఇలా తిరిగి వెళ్ళిపోయేదాన్ని. అంత మండింది సార్ నాకు, కడుపు మండింది. సో అందుకని మాట్లాడడం మానేశాను. ఒక ఫైన్ డే కారులో వెళ్తూ ఉన్నాను ఫిలిం సిటీ నుంచి, ఆయన బయట కూర్చున్నారు ఫిలిం సిటీ బయట, ఆయన ఏదో షూటింగ్ చేసుకుంటున్నారు. మా డ్రైవర్ అమ్మ త్రివిక్రమ్ గారు అన్నాడు. రమప్రభు గారిని ఇంటర్వ్యూ చేశాను, ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఒక టాపిక్ తీశారు ఏంటంటే ఆ నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఒక ఆర్టిస్ట్ నన్ను లోపలికి రానివ్వలేదు, రైట్ హ్యాండ్ లాగా ఫీల్ అవుతుంటారు ఆర్టిస్ట్ ఆ రైట్ హ్యాండ్ అన్నట్టు ఒక సందర్భం లేదు అన్నారు. అది హేమ అన్నట్టు నాకు ఎందుకు అనిపించింది, అది కాదా? ఆయనకు సంబంధించిన ఇద్దరు ముగ్గురు మ్యాక్సిమం నన్ను హాట్ చేశారు అన్నపూర్ణ స్టూడియోలో. అప్పటికి ఫేమస్లో రైట్ హ్యాండ్లు అని కొన్ని ఆర్టిస్టులు ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళు చిన్న ఆర్టిస్టులు అయినా పెద్దవాళ్ళకి రైట్ హ్యాండ్ అయ్యేటప్పటికి వాళ్ళకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి మనవల్ని చిన్నగా చూసే కేసులు చాలా ఉన్నాయి అక్కడ. ఇదేం కాంట్రవర్సీ అవుతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సే ఉండాలి, నువ్వెందుకున్నావు ఇక్కడ, అది ఇదని దెబ్బలాట మొదలు పెట్టింది అసలు. ఆవిడేంటో నాకు అర్థం కాల. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, చక్కగా కాగే పాలలో విషం వేయడానికి ఫ్లైట్ తీసుకుని బెంగళూరు నుంచి నా కోసమే వచ్చావా అక్క అని అడిగాను. ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు మీ దగ్గర రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారని విన్నాను. అంటే గురువింద గింజ అంటారు తెలుసుగా మీకు, కింద నల్లగా ఉంటుంది, అది వాళ్ళు చూసుకోరు. ఎదుటి వాళ్ళని వేలెట్టి చూపించడం చాలా ఈజీ. అట్లా ఏదైనా చూపించారనుకోండి, ఏమైనా అక్క ఇది కదా, నువ్వెందుకే దాన్ని అంటావు అని అడిగేస్తాను. ముందు నీ ఉన్న నలుపు చూసుకో, తర్వాత అవతల వాళ్ళ గురించి కమెంట్ చేయి అంట. దేవపాటి సీన్ గారు ఏమో బాగున్నావు అంటే అనుకో పెద్ద కౌంటర్ ఇచ్చారంట. సాంగ్ జరుగుతుంది చేస్తా ఉన్నా, ఏంటి అలా ఏడు మొహం పెట్టుకున్నా, డబ్బులు ఇస్తాడులే ప్రొడ్యూసర్ అన్న స్టార్ట్ అయిపోయింది సార్ నాకు ఈ సినిమా ఎప్పుడైపోద్దా అనుకున్నాను నేను. ఇలా ఇంత కెరీర్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? మీటూ లాంటి ప్రాబ్లమ్స్ నాతో మీరే అన్నారుగా, హేమతో ఎందుకు నమస్కారం అని, ఇంకా ఇవి కూడా జరుగుతాయా కదా? మామూలుగా మనిషికి చావుదాకి వెళ్ళొచ్చాక ఒక రియలైజేషన్ వస్తుంది ఎవరికైనా, తర్వాత అయిన రియలైజేషన్ ఏంటి? సురేఖ వాణి, రాజమౌళి గారు, రమ గారు, మొత్తం మన బ్యాచ్ తెలిసిన వాళ్ళందరూ వచ్చేసారు అన్నమాట. వచ్చి పలకరించారు సురేఖ వాణి, ఏంటే ఇది, టీ తాతారు కాఫీ తాతారు ఏం చెప్పనని అడుగుతున్నాను వాళ్ళిద్దరిని. నేను రూమ్లోకి వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుందా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అని ఇద్దరు కళ్ళం నీళ్ళు వచ్చేసింది వాళ్ళిద్దరికీ అనమాట. ఏమైంది తగ్గిపోతుంది ఏం కాదులే అది ఇదనే ఏదో చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళాను అనమాట. అప్పుడు అర్థంలో నాకు వచ్చింది
అది మా గ్యాస్ అయిపోయింది. అయితే మామూలు ఊర్లో వండుకుంటారు కదా చిన్నది రౌండ్ సిలిండర్ పైన ఏదో అలా ఉంటుంది కదా, దాన్ని వెలిగించేసరికి పెద్ద పెద్ద మంటలు వచ్చేసినాయి. మా మరదలు బాగుంది కిచెన్ నుంచి, నేను ఒక్కదాన్నే ఉన్నా కిచెన్ లో సిలిండర్ పారిపోయిందా. అది సిలిండర్ లా ఉంటుందండి, తిరుపతి లడ్డూలా ఉంటుంది, అందంగా క్యూట్ గా తిరుపతి లడ్డూలా ఉంటుంది. అలాగే శ్రీహరి గారు చనిపోయినప్పుడు వెళ్ళి ఉన్న ఏడిపోయి చాయిలో కూడా ఏమన్నా కొట్టారట పోయి. జనాలు మీరు చూసుంటారు కదా, ఒక స్టేర్ కేస్ మాత్రమే ఉంది, దాంట్లో 100 మంది తోసుకుని వెళ్తున్నారు, 100 మంది దిగుతూ వెళ్తున్నారు అన్నమాట. ఎవడో ఇట్లా నడుం పట్టుకుని గిల్లెడు పట్టుకున్నాను సరే అండి, దబ్బా దబా దబ్బుకు దబ్బుకు మంచి సౌండ్లు బయటికి అంత గోళలో కూడా అన్నమాట, మొత్తం దారి ఇచ్చేసారు మొత్తం అందరూని. బయట మామూలు జనాలు కొంత డౌట్ ఉంది, ఇది మీరు హర్ట్ అయినా అడుగుతాను నేను, హర్ష కుమార్ గారికి హేలో ఏమో ఎందుకు అంత దగ్గర అయింది అని. సార్ ఆయన వయసు ఎంత సార్? అసలు నువ్వు ఇంకొకళ్ళది మాత్రం ఏలెట్టు చూడొచ్చు, నీది వేలెట్టినప్పుడు నొప్పి వస్తుందా? పూరి గారితో రిలేషన్ బాగుంటుంది, ఇప్పటికీ బాగుంటుంది కదా మీది. చార్మితో ఎలా ఉంటుంది? చార్మితో నాకు అసలు ఏ రిలేషన్ లేదండి, కాకపోతే జగన్ అనేవాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నాడు, ఆ మబ్బుల్లో సూర్యుడు మబ్బులు తొలగిపోగానే ఆ సూర్యుడు బయటకు వస్తాడు డెఫినెట్గా. ఆ మబ్బులు ఏంటి? అది ఇప్పుడు మీరు అడిగిందే మబ్బాయి ఉండొచ్చుగా. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో, ఫస్ట్ టైం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. అవును. ఓకే అండి, అసలు మీకు ఇప్పటి వరకు మీరు ఏది టెర్రర్ హేమా, ఓ గయ్యాలి హేమా, ఒక లడలడ మాట్లాడే హేమా అని ఇప్పటివరకు చూశారు. మన ఇంటర్వ్యూలో ఒక మంచి భార్య, మంచి తల్లి, మంచి ఒక హెల్పింగ్ హ్యాండ్ హేమాని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అండ్ మనకు మామూలుగా జనరల్గా మనుషులలో మనము ఒక నాణానికి ఒకవైపే చూస్తుంటాం, ఆ వైపు ఒకవేళ నెగిటివ్గా ఉంటే కనుక ఇంకా నెగిటివ్ యాంగిల్లోనే మనము ఆ వ్యక్తుల్ని చూస్తూ ఉంటాము, ఇంకో వైపు చూసే ప్రయత్నం కూడా చేయము. బట్ ఈ వ్యక్తిలో మనము మన చాలామందికి అంటే చూడంగానే ఆమె టెర్రర్గా కనబడుతుంది కాబట్టి ఒకవైపు మనం చూస్తూ ఉంటాము, మిగతా వైపు ఏంటన్నది మరి ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ అగైన్. మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యారా? మన సఫిషియంట్ టైం ఉందా? టైం డెఫినెట్గా ఉందండి, మీ ఇంటర్వ్యూ అనేసరికి నేను బాగా ఫిక్స్ అయ్యి వచ్చాను, నో ప్రాబ్లం. అండ్ మంచి స్ట్రాటజీ తోడు వచ్చినట్టున్నారు. నేను మీరు పెద్ద ఇంటలెక్చువల్ అండి, మీరు నాకు దాని మీనింగే తెలియదు. మీతో ఇంటర్వ్యూ అంటే నేను ఎంత టెన్షన్గా ఉంటానో ఆలోచించండి. ఇదంటేనే నాకు చాలా బాధ వేస్తుంది చాలా మంది ఇలా అంటే, ఎందుకంటే నేను భయపడుతూ టెన్షన్ తోటి ఇంటర్వ్యూలు వస్తే నాకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను, నేను అదేదో ప్రెస్టీజియస్గా ఫీల్ అవ్వను నేను. ఓ అవునా? సరే కానివ్వండి, ఫ్రెండ్లీగా రావాలి నా ఇంటర్వ్యూకి. ఓ అవునా? అందుకే కదా ఇంతసేపు కూర్చోబెట్టినా, ఇంకో అరగంట తర్వాత ఇంటర్వ్యూకి బాగా ఫిక్స్ అయ్యి వచ్చినా కూడా ఓకే అండి, బాగా ఫిక్స్ అయ్యి వచ్చాననే చెప్తున్నాను కదా. ఓకే ఓకే. ఇంక ఇంతకు ఏంటి కొత్త గెటప్ గుండు? ఒక 2 మంత్స్ బ్యాక్ తిరుపతి వెళ్ళాను, ఎప్పటి నుంచో 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను దేవుడికి, నాకు చాలా ఇచ్చిన మా దేవుడికి ఏదోటి ఇచ్చేయాలి ఏదోటి ఇచ్చేయాలని, ఇది ఇవ్వాలని అనుకున్నాను కానీ విగ్గు సెట్ కాక అట్లా ఇట్లా ఇవ్వలేదు. ఒక ఫైన్ డే ఎందుకో తిరుపతి వెళ్ళాం సడన్ గా, ఇవ్వాలనిపించింది. నైట్ 10:30 ఆయన పిలిచి మొత్తం ఇచ్చేసాను, విగ్గు కొనలేదు, షూటింగ్స్ గురించి ఆలోచించలేదు, ఏమో అలా అనిపించింది. ఫస్ట్ టైం అండి. ఉన్నాయి, ఓకే విగ్గులు ఉంటాయి కదా మేనేజ్ చేసేయచ్చు అని ధైర్యంతో ఇచ్చేసాను. ఏమో ఇంకా ఆ రోజు అలా అనిపించింది ఇచ్చేసాను అంతే, దాని గురించి ఇంకా ఆలోచించలేదు. నెక్స్ట్ షూటింగ్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి అని ఆలోచించలేదు. మా ఆర్టిస్ట్లకి విగ్స్ గిగ్స్ చాలా ఉంటాయి కదండి, సో ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, ఎందుకంటే నేను ఏ ఇంటర్వ్యూకి అయినా కూడా గుండెతో కనబడితే కనుక నేను ఇంటర్వ్యూ తీసుకోను అని చెప్పి. అయ్యో మీకోసం ప్రతి చోటికి నాకు ఇష్టం లేకపోయినా విగ్గు పెట్టుకుని వెళ్ళాను తెలుసా అండి. ఇంటర్వ్యూ ఇచ్చాను మన వినయ విదే రామ, నాకు అంత పెద్ద ఆడియో ఫంక్షన్ కూడా నేను విగ్గు పెట్టుకుని వెళ్ళాను. అసలు ఆ ఫంక్షన్లో కనుక విగ్గు లేకుండా వెళ్తే ఏ డైరెక్టర్ అన్నా నన్ను చూసి కనెక్ట్ అయితే ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యింది కదా. అయినా కూడా వెళ్ళాను, మీకు మాట ఇచ్చానని. సో భర్తీ ఇక్కడ తీరిపోదులేండి. యా థ్యాంక్ యూ. డెఫినెట్గా నాకు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు ఒక మంచి పోలీస్ ఆఫీసర్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసరు, ఒక
నెగటివ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అలాంటి కామెడీ ఇవన్నీ కాకుండా ఉంటే బాగుంటదేమో అనిపించింది నాకైతే. ఎగ్జాక్ట్లీ అండి, నాకు కూడా ఎప్పటి నుంచి కోరిక పోలీస్ ఆఫీసర్ గా ఒక మంచి క్యారెక్టర్ చేయాలని. సో మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మా డైరెక్టర్ ఎవరికైనా కొంచెం అలా అనిపిస్తే సక్సెస్ అయిపోయినట్టే. ఫస్ట్ ఆల్ మర్చిపోయినా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇదంతా ఏంటి జాన్ గారిని కూడా పిలిచాను, చాలా కష్టపడ్డాను, ప్రయత్నం చేశాను, కానీ పాపం ఆయన అయినా కొంచెం మొహాట వస్తుందండి. చాలా అసలు ఇది వరకు మొగుడు పెళ్ళమ్స్ షోస్ అట్లా వచ్చినాయి కదా, భరద్వాజ గారు కూడా ఫోన్ చేసి అడిగారు జాన్ నా కోసం రాజా అని. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను రాలేను అన్నయ్య అని మొహమాట అనమాట. నాకు వస్తారని కొంచెం 50% మాట ఇచ్చారు, బట్ ఫైనల్ గా ఫోన్ కట్ చేశారు జాన్ గారు. మీరు ఇలా అన్నారంటే ఇంకా టెన్షన్ పడిపోతారు. రానని చెప్పొచ్చు కదండి, ఫోన్ కట్ చేస్తే ఎట్లా, నన్ను ఇన్సల్ట్ చేసినట్టు కదా మీరు. అయ్యో మీ మీద భయంతో వచ్చినా గౌరవంతో వచ్చినా ఏదో అంటారు కదా, దాని వల్ల ఆయన ఎత్తుండరు, ఇంకెలా చెప్పాలో తెలియక అంతే తప్ప. మీకు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. ఓకే అండి, ఇంతకు నా చేపల పులుసు తెచ్చారా లేదా? తెచ్చానండి, డెఫినెట్ గా. ఒకసారి నాకు కొంచెం అది గిన్నె ఇచ్చేయండి. ఇక్కడ చేపల పులుసు చాలా చాలా బాగా చేస్తారండి, అందుకని నేను పర్టికులర్ గా అడిగాను. ఇంటర్వ్యూకి వచ్చే ముందు నాకు మామూలుగా ఆవిడ మ్యారేజ్ అక్కడ ఎక్కడ పెట్టారు ఆ కవర్ తీయండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానేనా? లేలే, నాకు మీ చేపల పులుసు గురించి తెలుసు కదా నాకు. మా ఇంట్లో అన్ని రకాలు బాగా చేస్తామండి, నాకు పెట్టడం ఇష్టం. మీరే పక్కన పెట్టుకోండి, నేను మళ్ళీ పట్టుకెళ్ళిపోయాను అనుకుంటారు ఆడియన్స్ కదా. ఏ మీరు అలా చూస్తున్నారంటే మీకేం ఉండదు, లేదు నేను ఒక్కనే తింటాను. అదే బాబు, అది నా భయం, ఆయనకి దాచిపెట్టుకుంటున్నాడు. లేదు, ఆయనకు కూడా సరిపోతుంది, మీరు ఒక్కడే అంత తినలేరు. రైట్, నైట్ కలిసి తిందాం. అమ్మాయిని కూడా తీసుకురమ్మని చెప్పాను, అమ్మాయిని కూడా వద్దన్నారు. ఎగ్జాక్ట్లీ అండి, అంటే జాన్ గారు ఎలాగ మొహమాట అసలు రారు. పాపని ఎందుకు తీసుకురాను అంటే నా కూతురు అని తెలియనంతసేపు తను ఫ్రీ బర్డ్ అండి. వన్స్ మీడియాలోని వెబ్ మీడియాలోని ఈషా పలానా అమ్మాయి మా కూతురు అని తెలియగానే ఆ అమ్మాయి రెక్కలు కట్ చేయాల్సి వస్తుంది. అవును, ఆవిడ ఫోటోలు ఉన్నాయిగా వెబ్ సీరియల్. అవి చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయండి, మాక్సిమం తను 16 ఇయర్స్కి వచ్చిన తర్వాత నేను అసలు ఎక్కడికి తీసుకురాలేదు, ఎక్కడ ఏ ఫంక్షన్స్కి, ఫిలిం బేసిక్ ఫంక్షన్స్కి దేనికి తీసుకురాలేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పోనీ ఏమన్నా కొంచెం ఎంకరేజ్ చేసేదాన్ని, తనకి ఇంట్రెస్ట్ లేదు. అదే కాకుండా నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు నాకు నేను డ్రింక్ చేయనండి, కానీ నాకు పబ్స్కి వెళ్ళడం ఇష్టం, డ్యాన్స్ చేయడం ఇష్టం, అల్లరి చేయడం ఇష్టం, గోల్ చేయడం ఇష్టం. కానీ ఈ మీడియాలు వీటి వల్ల ఏంటంటే వెళ్ళలేను, నా కోరికలు కొన్ని చంపుకోవాల్సి వస్తుంది. నాకు ఫుల్గా ఫ్రీడమ్గా తిరగడం ఇష్టం. ఓకే, అయ్యో హేమ ఎలా తిరుగుతుంది, లేదా ఈ హేమ ఇక్కడుంది అక్కడుంది ఏదన్నా వేస్తారు గాసిప్స్, ఎందుకు వచ్చిన గొడవ అని మనకున్న కొన్ని ఇష్టాలని చంపేసుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ నా కూతురైనా హ్యాపీగా సమాజంలో తనకి ఏం కావాలంటే అది, ఎలా కావాలంటే అది హ్యాపీగా ఉండొచ్చు కదా, తిరగొచ్చు కదా అనే ఉద్దేశంతో తను ఎక్కడ ఫోకస్ చేయట్లేదు అంతే. ఓకే, అంటే ఫోటో నుంచి ఫోటో కూడా చూపించారు ఇంకా ఇంటర్వ్యూలో? అలా ఏం లేదండి. ఓకే ఓకే సరే. అండ్ హేమ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది క్షణక్షణం అండి అతడు, అవి రెండే ఎక్కువగా గుర్తుండిపోయే సినిమాలు. ఓకే, మధ్యలో ఎన్ని హిట్స్ వచ్చినా కూడా అవి రెండే ఎక్కువ. ఈ మధ్య మళ్ళీ నాకు బాగా అనిపించిన సినిమాలు అమ్మమ్మ గారిలో ఒకటి, మళ్ళీ వినయ విధేయరామ బాగా క్లిక్ అయిన క్యారెక్టర్స్. బట్ వినయ విధేయరామ అనుకున్నంత సక్సెస్ కాలేదు, బ్రేక్ అయితే వచ్చింది క్యారెక్టర్ కానీ సక్సెస్, ఏదైనా సక్సెస్ సక్సెస్ కాబట్టి ఫైనల్గా ఆర్టిస్ట్కి ఆ విషయంలో ఎలా ఫీల్ అయ్యారు? ఆయన డైరెక్టర్ గారు మాస్ డైరెక్టర్ అండి, మనం ఏసీ సెంటర్లోకి వెళ్ళి ఆ సినిమా చూస్తే ఎంజాయ్ చేయలేం. ఎవరు నా సీన్కి ఏసీ సెంటర్లో గట్టిగా నవ్వను కూడా నవ్వారు. అదే మీరు సంజయ్, సుదర్శన్ లేదా రాజమండ్రి ఆ థియేటర్లో చెప్తున్నాను, మామూలుగా ఆ థియేటర్లో మాస్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఆ సినిమా నచ్చుతుంది. ఆ డైరెక్టర్ స్టైలే అంత, ఆయన ఫైట్లు పెడతాడు. క్యారెక్టర్, మీ క్యారెక్టర్ అంతటా క్లిక్ అయింది, మీ క్యారెక్టర్ ఫెయిల్ ఎక్కడ కాలేదు. నా క్యారెక్టర్ కాదు, డైరెక్ట్ గా సినిమా ఆడలేదని మీరు చెప్తున్నారు కదా, ఆయన మాస్ డైరెక్టర్ మాస్ థియేటర్ లో ఆడుతుంది, బాగా డబ్బులు సంపాదిస్తుంది అని చెప్తున్నా. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది, మీ క్వశ్చన్ కే సమాధానం చెప్తాను. నా క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ అందరు చూస్తున్నారు, పండగ సీజన్ కనుక ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ చూస్తారు. ఎప్పుడు కూడా నేను అంటూ ఉంటా,
పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా కూడా హైలైట్ అవుతుంది, ఇండస్ట్రీలోకి వెళ్తుంది. చిన్న సినిమాలో నేను ఎంత పెద్ద క్యారెక్టర్ చేసినా ఇండస్ట్రీ పీపుల్ చూడరు గనక, ఆడియన్స్ మాత్రమే చూస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు చూడరు. అదేంటంటే ఆడియన్స్లోకి వెళ్తాను కానీ ఇండస్ట్రీలోకి వెళ్ళలేను. ఇప్పుడు ఈ సినిమా అలా కాదండి. సో రామ్ చరణ్ కోసం కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చూస్తే, బోయపాటి గారి కోసం కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ చూస్తారు. సో ఆ విధంగా ఇండస్ట్రీ అంతా చూసింది. మొన్న నేను మళ్ళీ 2 డేస్ బ్యాక్ కూడా తిరుపతి వెళ్ళడం జరిగిందండి. తిరుపతిలో దిల్ రాజు గారుని అనిల్ రావుపూడి వాళ్ళు కలిశారు. లైన్లో నేను ముందు చూడలేదు, తర్వాత ఆయన చూసాను, ఏంటమ్మా సర్ప్రైజ్ అన్నారు. అప్పటికి గుండు కూడా ఆయన సడన్గా చూసిందే. నేను 2 డేస్ బ్యాక్ వెళ్ళొచ్చాను. ఆయన వచ్చేసి, ఏ వినయ్ విదయరాంలో సూపర్గా చేస్తావుగా, ఇరగదీస్తావుగా, చాలా రోజుల తర్వాత భలే క్యారెక్టర్ పడింది అంటున్నారు. అంటే గుళ్ళోనే ఆయన అంత ఎగ్జైట్ అయ్యారంటే, ఒక దిల్ రాజు గారి ఫేస్లో పెద్ద రియాక్షన్ దొరకడం చాలా కష్టం అని ఒక నవ్వుతారు. ఆయన నోట్లోంచి నా కోసం 4 మాటలు బయటకు వచ్చినాయి అంటే నేను అక్కడ సక్సెస్ అయిపోయినట్టే లెక్క. సో ఇండస్ట్రీలో కానీ మళ్ళీ వెబ్ మీడియాస్లో కానీ హేమ బ్యాక్ అని రాసేసారు, కామెంట్స్ బాగా వస్తున్నాయి. సో బాగుంది. నాకేంటంటే ఒక డైలాగ్ ఉన్న వేషమో లేదా ఒక టీ కప్ ఇచ్చేసే వెళ్ళిపోయే వేషాలు చాలా వస్తున్నాయండి. కాకపోతే నాకు ఆ క్యారెక్టర్స్ యాక్ట్ చేయడం ఇష్టం లేదు. ఇట్లా ఇంపార్టెంట్ క్యారెక్టర్, గుర్తింపు ఉండే క్యారెక్టర్ 2 సంవత్సరాలు వచ్చినా పర్వాలేదు, కానీ నేను అవే చేస్తాను. ఇలాగే ఒక చిన్న క్యారెక్టర్ ఏదో సినిమాలో చేస్తే నాకు కొంచెం క్లోజ్గా ఉన్న సర్కిల్ ఫ్యాన్స్ ఎవరో ఫోన్ చేసి, మేడం మీకు ఏమన్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయితే చెప్పండి మేడం, మేము హెల్ప్ చేస్తాం, అంతేగాని మీరు ఇలాంటి క్యారెక్టర్లు చేయకండి మేడం అనేది. సో ఆ రోజు నాకు అనిపించింది, నిజమే కదా నేను తప్పు చేస్తున్నాను, ఏ ఆర్టిస్ట్కి రానంత పేరు వచ్చింది, అంత బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు కక్కుర్తిపడి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయాలి. ఇప్పుడు ఝాన్సీ ఉందండి, తను 10 సినిమాలు చేసేది 2 సంవత్సరానికి, కానీ చేసే 1-2 సినిమాలు మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేస్తుంది, బాగానే ఉంది కదా ఆ ఇది కూడా. సో అందుకని అట్లా. సో ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత హోప్ మంచి క్యారెక్టర్స్ పడతాయి అని అనుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ రావడానికి కారణం ఏంటి, మీరు ఎలాగ అడుగుతారు ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది కదా మీరేం చేస్తున్నారు అని. సో దానికి కారణం ఏంటంటే, నా పక్కన యాక్ట్ చేసే వాళ్ళందరూ ల్యాప్టాప్ తీసుకోండి, ఇంకా మీరే క్వశ్చన్ అడుక్కోండి, మీరు ఇందాకే అన్నారు గలగలగా మాట్లాడేస్తారు అని. మరి నేనేం చేయను, మీరు అన్నారు కదా నేను మాట్లాడేస్తున్నాను. నా పక్కన యాక్ట్ చేసే వాళ్ళందరూ ఒక 5 6 ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో రాకపోవడం కూడా నా అని నేను అలా చెప్పలేను, కానీ అది కూడా గ్యాప్ రావడానికి కారణం. ఇప్పుడు హేమ ఉంది, హేమకి ఎలాంటి క్యారెక్టర్ రాయాలి, హేమని ఎవరి పక్కన వేయించాలి, ఇప్పుడు వీళ్ళెవ్వరు లేరు కదా, తనకి ఎట్లా క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి అని. తర్వాత కుమారి 21F మంచి మదర్ క్యారెక్టర్స్ చేశాను సార్. సో ఆ సినిమా తర్వాత మంచి మదర్ క్యారెక్టర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను నేను యాక్చువల్గా. సో తర్వాత అంత మదర్ క్యారెక్టర్స్ రాలేదు. ఒకరోజు పూరి జగనన్న సినిమాలో ఒక వైఫ్ క్యారెక్టర్ ఉండింది. వాళ్ళ సినిమాలో పెద్ద ఆడవాళ్ళే ఉండరు, ఉంటే హీరోయిన్ హీరోకు ఒక మదర్ ఉంటుంది, హీరోయిన్ ఇద్దరే ఉంటారు, లేకపోతే విలన్ మంచి కత్తి లాంటి క్యారెక్టర్ అమ్మాయి ఉంటుంది. సో నేను అడిగాను, నేను చేస్తానంటే, ఏ నువ్వు గయాలివే, అంత సాఫ్ట్ క్యారెక్టర్స్ ఎట్లా చేస్తావు, మరి అతడు సినిమాలో సాఫ్టే కదా. నేను అనేది ఏంటంటే డైరెక్టర్ మైండ్ సెట్, ఈ అమ్మాయికి క్యారెక్టర్ వేస్తే చేయగలుగుతుంది, నేను చేపించుకోగలనని డైరెక్టర్కి రైటర్కి అనిపిస్తే మనం సక్సెస్ అయిపోతాం. సో గయ్యాలని గయ్యాలుగానే చూపించి, డాక్టర్ని డాక్టర్గానే చూపించి, లాయర్ని లాయర్గానే చూపించి అట్లా కాకుండా, మరి జయం మందేరా సినిమాలో నేను చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ అండి, విలన్ నా కడుపు మీద తంతాడు, ఫుల్ ఎమోషన్, ఏడుపు సీన్. ఈ మధ్యన టీవీలో ప్రోమోలో అదే వేస్తున్నాడు, ఈ 4-5 రోజులు వస్తుందేమో ఆ సినిమా, ప్రోమోలో మా షాట్లే వేస్తున్నారు, వెంకటేష్ బాబుది మావే వేస్తున్నారు. సో అట్లా అన్ని క్యారెక్టర్లు చేశాను, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వేరియేషన్ క్యారెక్టర్స్ అన్నీ చేశాను. నేను చేయింది డాక్టర్ క్యారెక్టర్స్ కూడా చేసేసాను, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే చేయలేదు, ఒక జెన్యున్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, లేదంటే ఒక విల్లీ క్యారెక్టర్ కానీ. విల్లీ క్యారెక్టర్ పండదేమో అనుకుంటున్నాను, విలన్ క్యారెక్టర్ అంటే తమిళ్లో అలా విల్లీ అంటారు అనమాట. సో అట్లా ఆ క్యారెక్టర్ నేను సూట్ కానేమో మరి తెలీదు, కానీ మంచి పోలీస్ ఆఫీసర్గా అయితే 100% సూట్ అవుతాను. నేను చాలామంది డైరెక్టర్లకి దెబ్బలాడుతూ ఉంటాను. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఉందండి, దూకుడు సినిమా, దూకుడు సినిమాలో 4 అబ్బాయిలే ఉంటారు, ఆ అబ్బాయి వెనకాల పోలీస్ ఆఫీసర్, సే దాంట్లో ఒక అమ్మాయి ఉండొచ్చు కదా, అంటే నేనని కాదు ఎవరైనా ఒక అమ్మాయిని వేయొచ్చు కదా 4 పోలీస్ ఆఫీసర్లు, లేడీలు కూడా ఉంటారు కదా. సో ఎందుకు అట్లా మన వాళ్ళు ఆలోచించారు, ఇంకా అక్కడ వాళ్ళని వీళ్ళని కాకుండా మన ఓన్గా కూడా మనం ఆలోచించి చేయొచ్చు కదా కొన్ని విషయాలు అని అనుకుంటూ ఉంటాం. ఓకే చూద్దాం, వద్దామని ఇంటర్వ్యూ ముందే చెప్దాం అనుకున్నాను మీకు.
ఇంటర్వ్యూ అంతా హేమ స్పీచ్ లా కాకుండా ఇంటర్వ్యూ లా ఉంటే బాగుంటుంది మనది థంబ్నైల్ అంటే అలానే కాదు నేను చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో మీరు అడిగిన దానికి దానికి మాత్రమే నేను క్లారిటీ విషయాలు మనం రిపీట్ టాపిక్స్ మాట్లాడకోకుండా ఉన్నా ఫ్రెష్ టాపిక్స్ మాట్లాడుకుందాం మీ ఎడిటింగ్ మీ చేతిలోనే ఉంటుందిగా రిపీట్ ఉంటే టిఎన్ఆర్ ఇండస్ట్రీ ఎడిటింగ్ ఉండదు కాబట్టి అది ప్రాబ్లం ఓకే చెప్పండి ఓకే అండ్ మీరు దాసరి గారు లేదా రాఘేంద్రరావు గారు ఈ సత్యనారాయణ గారు వాళ్ళు సినిమాలు చేస్తున్నప్పుడు అంటే ఓకే మీకు ఆ ర్యాప్ ఉండేది బాగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి క్యారెక్టర్స్ ఏంటంటే మా క్యారెక్టర్లు పట్టేది అనుకునే ఒక ర్యాప్ ఉండేదేమో బహుశా ఇప్పుడు యంగ్ జనరేషన్ డైరెక్టర్స్కి అసలు ర్యాప్ అసలు పరిచయాలు ఉన్నాయా మీకు పరిచయాలు ఉంటే ఎలాంటి పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో ఎలాంటి ఇంటిమసీ ఉంది అసలు మీరు క్యారెక్టర్స్ అడగగలుగుతున్నారా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పటి జనరేషన్తో అంటే నాకు నేనైతే క్యారెక్టర్స్ అడగలేనండి ఎందుకంటే హేమ ఇంత ఫేమస్ అయిపోయిన తర్వాత ఏంటి నాకు వేషం ఇవ్వాలని అడిగితే అసలు కాంపిటీషన్ అంతమంది ఆర్టిస్టులు ఎక్కడున్నారు సార్ మనకి క్యారెక్టర్స్ ఉంటే కాంపిటీషన్స్ ఉంటాయి మీరు అసలు ఎవరికి క్యారెక్టర్స్ రాయట్లేదు కదా ఇప్పుడు హేమకే కాదు కదా నాకు ఆర్టిస్టులు కూడా ఎవరికి అబ్బా ఈ క్యారెక్టర్ సూపర్ ఇరిగిపోయింది అసలు అబ్బా అండని కూడా క్యారెక్టర్స్ రాయట్లేదు కదా ఒక సినిమాలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏది మనం సంవత్సరానికి ఒక 30-40 సినిమాలు చేస్తున్నాం అనుకోండి దాంట్లో ఒక 2 సినిమాల్లో మాత్రమే అనేవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ 4 డైలాగులు ఆడవాళ్ళకున్న వేషాలు ఉంటున్నాయి ఇది నిజం కాదంటారా చెప్పండి సో క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి నిజంగా కాంపిటీషన్ పెరుగుద్ది అరే క్యారెక్టర్ ఉంది ఇంకొక అమ్మాయిని తీసుకొద్దాం కొత్త అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాం లేదంటే ఏం చేద్దాం అని ఆలోచిస్తారు అసలు క్యారెక్టర్సే లేవు ఆడవాళ్ళకి మనం అడిగామనుకోండి ఆర్టిస్టులు ఎవరున్నారు హేమా అంటారు ఉన్నవాళ్ళకైనా రాయండిరా అంటే ఇట్లా ఉంటుంది తర్వాత కొత్త డైరెక్టర్లు అనేది నాకు తెలియదు అండి టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరూ నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను క్షణక్షణం అప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను కొంతమంది ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్కి ఇప్పటి జనరేషన్ అంటే 4-5 తప్ప జనరేషన్లో ఓహో అంటే గొప్ప డైరెక్టర్లు 100 వచ్చేయలేదండి సో నాకు సుకుమార్ గారు ఉన్నారు చెప్పేదండి సుకుమార్ గారు ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇప్పుడు బోయపాటి శ్రీన్ గారు ఉన్నారు పూరి జగన్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే నా ఫ్రెండ్ ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడు ఉన్నారు సో వీళ్ళందరూ మనకు తెలిసిన డైరెక్టర్లే కదా ఇప్పుడు కొత్తగా అంటే ఒక 4-5 వచ్చి ఉంటారు అంటే సినిమా హిట్ అయితే ఇందాక మీరు ఏమన్నారు సినిమా హిట్ అయితేనే అన్నారు అలా హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కొంతమందే ఉన్నారు వాళ్ళకి నేను కూడా తెలుసు లేకపోతే కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుని ఉండొచ్చు చెప్తున్నాను కదా ఏ క్యారెక్టర్కైనా డైరెక్టర్ ఫీల్ అవ్వాలి ఈ క్యారెక్టర్ ఈవిడ చేత నేను చేయించగలను ఈవిడ ఏ క్యారెక్టర్నా చేయగలుగుతుంది అని డైరెక్టర్ ఫీల్ అయితేనే మనకి క్యారెక్టర్స్ వస్తాయి నాకని కాదు నాకు ఆర్టిస్టులు కానీ నాకని ఎవరికైనా సరే డైరెక్టర్ అలా ఫీల్ కాని రోజున ఏదన్నా కొత్తగా ఆలోచిద్దాం నా బాధ ఏంటంటే కొత్తగా ఆలోచించిన మన వాళ్ళ కోసమే ఆలోచించండి తెలుగు ఆర్టిస్టులని తెలుగు ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయండి చాలామంది కష్టపడుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఫస్ట్ నుంచి నా బాధ అండి యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ టీము వాళ్ళకి తెలిసిన సర్కిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొత్త జనరేషన్ మంచిదే కదా సార్ బట్ అంటే బయట స్టేట్స్ నుంచి తీసుకురాకుండా దానికి రీజన్ ఏంటంటే రెమ్యునరేషన్స్ కూడా ఎందుకు హేమకంత ఇవ్వాలి అలా అది ఓకే ఒక టికెట్ దగ్గుతుందా అనే ఆలోచన కూడా ఉండొచ్చు బహుశా ఓకే మీరు అన్నది కరెక్టే హేమ రెమెండేషన్ ఇవ్వాలి 2 చేసి 3 సినిమాకి మగాళ్ళకి ఎంత రెమెండేషన్ ఇస్తున్నారు ఇప్పుడు నేను 25 నుంచి ఉన్నాను 10 నుంచి నాకు ఇచ్చేది ఒకటే రెమెండేషన్ వాళ్ళు ఎవరు పెంచలేదు తగ్గించలేదు 2 ఇవాళ ఇట్లా వస్తున్నారు రేపు 100,000 అంటున్నారు మరి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు వాళ్ళ రెమెండేషన్ పెరగట్లేదా ఇంకా ఆడవాళ్ళకి మేకప్లు ఉంటాయి ఏమండి డెఫినెట్గా అల్టిమేట్ హీరో డైరెక్టర్ అండి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకవేళ హీరోకి డైరెక్టర్కి 100 టికెట్లు తెగితే హేమ కోసం 15 టికెట్లు తెగుతాయి ఆ విషయం డైరెక్టర్లు కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ నిరూపించాను వినయ విదే రామతో సో ఎన్ని కాల్స్ డైరెక్టర్కి వెళ్తున్నాయి ప్రొడ్యూసర్కి వెళ్తున్నాయి నాకు వస్తున్నాయి ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ అంత ఎక్సైటింగ్గా మాట్లాడారు అంటే ఐఎమ్ సక్సెస్ కాదండి ఇప్పుడు కూడా మీరు అడిగింది ఏంటి ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మీ రెమెండేషన్ మా రెమెండేషన్ ఏం పెంచలేదండి డైరెక్టర్లు ఏమి ఇవ్వలేదు నిన్న కాక మొన్న వచ్చిన మా మేల్ ఆర్టిస్టులు ఎంతెంత రెమెండేషన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్పండి మాకు మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి 2 సినిమాలకి 3 సినిమాకి అది ఏం రీజనో నాకు కూడా తెలీదు మీరు ఇంకెవరైనా ప్రొడ్యూసర్లు కానీ లేదంటే ఇంకెవరైనా వచ్చినప్పుడు అడిగి తెలుసుకోండి మేనేజర్లు కానీ ఏమన్నా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఏమంటే నేను ఇంతకంటే ఫేమస్ అయిపోతానా ఇప్పుడు 10 ఉల్లిపాయ రేట్లు ఎంత ఉన్నాయి 10 క్రితం బియ్యం రేట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి డీజిల్ రేట్ ఎక్కడుంది
మేము బతకాలి కదండి. అది మాకైతే రెమెడిషన్ పెంచట్లేదండి. ఈవెన్ నాకు ఆర్టిస్టులు కూడా అందరికీ కూడా ఎవ్వరు రెమెడిషన్ పెంచలేదు. మరీ రూపాయి 2 రూపాయలకి కావాలంటే మేమైతే చేయలేం. రెమ్యునరేషన్స్ పెంచకుండా హేమ ప్లాట్లు బిఎండబ్ల్యూ కార్స్ ఎలా ఎలా కొంటున్నారు అంటే నేను అదే చెప్తున్నానండి. నేను ఓన్లీ సినిమా మీద ఆధారపడి ఉంటే ఈ పాటికి నేను వేరేలా ఉండేదాన్ని. ఏమండి మీరు ఏమైనా కొంచెం డొనేట్ చేస్తారా, ప్రోగ్రామ్కి వస్తున్నారు కదా ఇంటర్వ్యూ కానీ అడిగేదాన్ని అండి. నాకు మా హస్బెండ్ కెమెరామ్యాన్, మా మదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్. నేను ఫస్ట్ నుంచి మా అమ్మగారు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫుల్ నగలేసుకుని ఇంతంత గోల్డ్ వేసుకుని తిరిగే వాళ్ళం మేము. సో ఊర్లో మనకేం లోటు లేదండి, హ్యాపీ వెల్ సెటిల్ ఫ్యామిలీ. సో తర్వాత చిన్న చితగా కిటీ పార్టీలు అని అవని ఇవని ఉంటాయి కదా, మనకు ఉండే గ్యాదరింగ్ మనకు ఉంటుంది కదా. సో అట్లా సంపాదించాను. ఓన్లీ ఇండస్ట్రీ మీద ఆధారపడి సంపాదించాలంటే కష్టం. ఏమండి జనాలందరూ 200-300 కోట్లు అనుకుంటున్నారు, నా దగ్గర లేదు. నేను జెన్యున్గా 15 ఇయర్స్ నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. ఏదో 1-2 లక్షలకి ఏదైనా అంటే పెళ్ళిళ్ళకి అట్లకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇస్తే అది చూపించకపోవచ్చు తప్ప అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి, మనం దాచేది లేదు. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది అలా మాట్లాడుకోవడం. అండ్ ఇప్పుడు మళ్ళీ అవకాశాల గురించి వచ్చింది కాబట్టి, గతంలో మీరు మంచి పీక్లో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అసిస్టెంట్స్ ఉంటారు, అసిస్టెంట్స్ కోడేట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళలో ఎంతో కొంతమంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్గా ఉండి ఉండొచ్చు. అప్పుడు మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు వాళ్ళని ఇల్ట్రీట్ చేయడము, లేకపోతే వాళ్ళని కేర్ చేయకపోవడము, లైట్ తీసుకోవడము లాంటి జరిగి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యాక మీలాంటి ఆర్టిస్ట్ని పక్కన పెట్టి ఉండొచ్చు కూడా. అలా ఎప్పుడైనా మీకు జరిగిందా, అలా రిగ్రెట్ అయిన సందర్భాలు ఉన్నాయా మీరు, అరే అబ్బాయిని అప్పుడు బాగా చూస్తే బాగుండేది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపించలేదండి. ఈ మధ్య కాలంలో కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఇది వరకు మా ఇంట్లోనే అంటే జగన్ అనే నాతో పాటే ఉండేవాడు. సో తనతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు కృష్ణవంశీ వీళ్ళందరూ కూడా మన ఇంట్లో నా చుట్టూనే ఉండేవాళ్ళు. నేను వాళ్ళందరికీ పెట్టడం, మా ఆయనకి తెలియకుండా నొక్కేసిన డబ్బులు అప్పులు ఇవ్వడం మళ్ళీ తీసుకోవడం, వాళ్ళే కాదు వాళ్ళే డైరెక్టర్స్ అయ్యారు. నాకు క్షణక్షణానికి కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్, కృష్ణవంశీ గారు అంటే ఇప్పుడు డైరెక్టర్లు ఎవరు నాకు తెలియదు, అసలు నాకు టచ్లో కూడా లేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే గేటెడ్ కమ్యూనిటీ, వాచ్మెన్లు ఉంటారు, ఎవరిని లోపలికి రానివ్వరు, అట్లా అయిపోయింది. నాకు ఇప్పుడు ఎవరు తెలియదు అసలు కొత్త డైరెక్టర్స్. ఇప్పుడు కూడా బాగుంటానండి, చాలా సరదాగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను. వాళ్ళతో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను సెట్లో ఉంటే అసలు సెట్ అంతా ఒక ఇదిలో ఉంటుంది, ఎనర్జీ ఫుల్ ఎనర్జీగా ఉంటుంది సెట్ అంతా, చాలా హ్యాపీగా ఉంటుంది. నాతో వర్క్ చేస్తే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు ఫుల్ బిందాస్గా ఉంటారు. కానీ ఎవరైనా అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళతో ప్రాబ్లం ఉండదు, కానీ ఈ మేనేజర్లు మాత్రం ఏదైనా ప్రోగ్రామ్ కరెక్ట్గా చెప్పకపోయినా, పొద్దున్నే తీసుకొచ్చేసి మధ్యాహ్నం వరకు షూటింగ్ చేయకపోయినా, లేదంటే ఏదైనా అడిగినప్పుడు సరిగ్గా చేయకపోయినా, కొంచెం వాళ్ళకి మాత్రం ఫేస్ టు ఫేస్ క్లియర్ చేసేస్తా, ఇది కదా జరిగింది, ఇది కదా జరిగింది, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు. ఇంకొకటి, ఆడవాళ్ళకి మేకప్ మెటీరియల్స్, మేకప్ బాక్సు, కాస్ట్యూమ్ బాక్సు, నగలు అవి ఇవి అని ఇన్ని ఉంటాయి. మగాళ్ళు ఒక జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేస్తాడు, మేకప్ మ్యాన్ కూడా బ్యాగ్ తగిలించుకుని వచ్చేస్తాడు. వాళ్ళకి క్యారవ్యాన్లో ముందు రూమ్ ఇస్తారు. నాకు వచ్చే గొడవలు చెప్తున్నా, ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు సెట్లో మాకు ఏ గొడవ ఉండదు. ఓకే, వెనకాల రూమ్ ఇస్తారు మాకు, మాకని కాదు మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేడీస్కి అందరికీ అంతే, వెనకాల రూమ్ ఇస్తారు. పోనీ ఇస్తే ఇచ్చారు, ఒక్కొక్కసారి ఇద్దరిద్దరు ఆర్టిస్టులు, ముగ్గురు ఆర్టిస్టులు దాంట్లో ఉండమంటారు. దాని అసిస్టెంట్ దాని మేకప్ మ్యాన్, నా అసిస్టెంట్ నా మేకప్ మ్యాన్, వీళ్ళు వాళ్ళు ఆ బ్యాగులు క్యారీ ఉండదా అండి? నేను అడగాల, ఇంత సీనియారిటీ వచ్చింది కదా, ఇప్పుడు కూడా చెయ్యకపోతే ఇంకెప్పుడు చేస్తారు మీరు? నేను ఇట్లా కర్ర పట్టుకుని వచ్చేటప్పుడు అరే ఈవిడికి ఏం చేద్దాం అని ఆలోచిస్తారా? అది అలాంటివి నేను కొంచెం అడిగేస్తానండి సెట్లో, మొహమాటం లేదు. అట్లాగే కొంచెం రెమెండేషన్ విషయంలో కూడా సిన్సియర్గా, నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను, సిన్సియర్గా రెమెండేషన్ తీసేసుకుంటాను అంతే. అట్లా అలాంటప్పుడు ఆ మేనేజర్లు కానీ వాళ్ళు ఎవరైనా హట్ అయి ఉండొచ్చు తప్ప, నాకు డైరెక్టర్ డిపార్ట్మెంట్స్ డైరెక్టర్స్తో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు అడుగు తినే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను లిప్స్టిక్ వేసుకుని రాను, ఇంకా పెదాలకి నల్లగా తుడిసేసుకుని వస్తాను, అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు వస్తాను నేను. కొంతమంది అడుగు తినే క్యారెక్టర్లో కూడా మంచిగా
వస్తారు. తీయమ్మా తీయమ్మంటే ఎట్లెట్లా అంటారు కానీ తీయరు అనమాట మా ఆర్టిస్టులు. నేను అలా కాదు, మీరు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి యాప్ట్గా రెడీ అయి వస్తాను. ఒకవేళ సెట్కి వచ్చిన డైరెక్టర్ గారికి ఏదైనా నచ్చలేదు, ఏదో ముడి పెట్టం ఏదన్నా అయింది నచ్చలేదు ఇది వద్దమ్మా అంటే కూడా స్పాట్లో నేను తీసేసి మళ్ళీ స్పాట్లో రెడీ అయిపోతాను. సో అందుకని డైరెక్టర్కి డైరెక్టర్ డిపార్ట్మెంట్కి మనకి ప్రొడ్యూసర్లకి ప్రాబ్లం ఉండదు. ఏదన్నా ఉంటే ఇంత ఇంత సిన్సియర్గా అడుగుతాను కనుక మేనేజర్లు ఏమన్నా ఎప్పుడైనా ఫీల్ అయితే అయి ఉండొచ్చు తెలియదు. మొన్న ఆ మధ్య ఒక షూటింగ్కి వెళ్ళాను, వెళ్తే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ జస్ట్ తన క్యారవాన్ లేదని చెప్పేసి నానా హంగామా చేసింది, పాపం ప్రొడ్యూసర్ని డైరెక్టర్ మీద ఆల్మోస్ట్ ఎక్కేసింది. అంటే ఓకే, అంటే అక్కడ పరిస్థితులు పాపం వాళ్ళేం కావాలని చేయరు కదా, వాళ్ళ పరిస్థితులు అలాంటివి, వాళ్ళ బడ్జెట్ అలాంటిది కావచ్చు, అక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు తెలిపింది. అలా అలా నాకు కరెక్ట్గా అనిపించలేదు. అలా మీకు ఎప్పుడైనా అలా ఇన్సల్ట్ మీకు మీరు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారా క్యారవాన్ లేదని, లేదా ఎలాంటి పరిస్థితులైనా మీరు అడ్జస్ట్ అవ్వగలరా? నేను 90% అడ్జస్ట్ అయిపోతున్నాను, అది ప్రాబ్లం కాదు కానండి. సో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకి కూడా కంపల్సరీ క్యారవాన్ పెట్టాలి, వాష్రూమ్ పెట్టాలి అంటారా? పెట్టాలి, అది రూల్. ఇప్పుడు ఈ మధ్యన చాలా అల్చర్స్ జరిగింది కదా, రూల్ పెట్టారండి. లేకపోతే ఇదివరకు పాపం జూనియర్ ఆర్టిస్టులు ఆ చెట్ల వెనకాలకు ఇక్కడికో అక్కడికో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కూడా పెడుతున్నారా? పెట్టాలండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారవాన్ అని కాదు, కంపల్సరీ జూనియర్ ఆర్టిస్ట్కి ఒక క్యారవాన్ కానీ ఒక రూమ్ కానీ ఏదైనా ఒక వాష్రూమ్ ఉండేది వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి. వాళ్ళు పాపం చెట్ల చోట్లకి వెళ్ళి అట్ల వెళ్ళి బట్టలు మార్చుకుంటూ ఉంటారు. సో అందుకని ఇప్పుడు మీరు అలా అడుగుతున్నారు సార్, నిన్న కాక మొన్న వచ్చిన ఆర్టిస్ట్కి క్యారవాన్స్ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ సీనియర్టీకి మర్యాద ఇచ్చి క్యారవాన్ ఇవ్వకపోవడం తప్పే కదండి. చిన్న అక్కడ అసలు ఆ షూటింగ్లో క్యారవాన్ లేదు, లేకపోయినప్పుడు మనం తప్ప మనం అడగడం కూడా. ఇప్పుడు ఇళ్లలో షూటింగ్ చేస్తారు సార్, నేను క్యారవాన్ వద్దంట నాకు ఇళ్ళు రూమ్ ఇచ్చేయండి అంట, ఎందుకంటే షూటింగ్ షార్ట్ అయిపోగానే చక్కగా రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అదే బయట అనుకోండి, షార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ షార్ట్ రెడీ అంటారు, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. అందుకని వెళ్ళనే వెళ్ళాం, దానికంటే బెటర్ అందుకని రూమ్ ఉంటే చాలు. కానీ ఇప్పుడు కంపల్సరీ క్యారవాన్ కానీ రూమ్ కానీ జూనియర్ ఆర్టిస్టులకు కూడా లేడీస్కి ఇవ్వాల్సిందే. అంటే మేబీ పాటిస్తున్నారేమో అనుకుంటున్నాను సార్, ఎందుకంటే దీనికి మన సుప్రియా గారు, నందిని డైరెక్టరు, మన ఝాన్సీ వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ఒక సినిమా జరిగినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ నెంబర్ పెడుతున్నారు, లొకేషన్లో పెడతామన్నారు, ఇంకా ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. ఆ నెంబర్కి కాల్ చేసి నాకు ఈ ఇబ్బంది జరుగుతుంది, లేదా ఈ అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల, ఈ మేనేజర్ వల్ల, లేదా క్యారవాన్ ఇవ్వలేదు, రూమ్ ఇవ్వలేదు, లేడీస్ ఇబ్బంది పడుతున్నారని మీరు కంప్లైంట్ చేయొచ్చమ్మా, మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎగ్జాక్ట్లీ సార్, అది ఉంటుంది డెఫినెట్గా. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆ అమ్మాయి నెక్స్ట్ నుంచి రానివ్వకపోవటం ఇంకోటో చేస్తారు. పురుష ప్రపంచంలో ఆడవాళ్ళు బతుకుతున్నాం సార్, ఇంకా 50% రాలేదు కదా, తెప్పిద్దాం. ఓకే, అండ్ ఇంకొకటి, మీరు కాపు ఉద్యమం గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు కదా, అలా చేస్తున్నారు కాబట్టి అదర్ క్యాస్ట్ వాళ్ళు మీకు అవకాశాలు లేకుండా సినిమాలలో చేసిన సంఘటనలు ఉన్నాయా? అసలు ఇండస్ట్రీకి దానికి అసలు సంబంధం లేదు. ఎందుకు లేదు? ఎవ్వరు అలా పట్టించుకోరు, మీరు అలా అనకండి. అలాంటప్పుడు మరి మీరు ఎందుకు పట్టించుకుంటారు అంత కాపు? మా నాన్న, నేను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదండి, నాకు ఊహ తెలియనప్పుడు మా నాన్న మోటలు మోసాడు. మా నాన్న కాపులు, నా అక్క చెల్లెళ్ళు రోడ్ల మీద చెరుకు మిషన్ పెట్టుకుని చెరుకు మిషన్ తీసి అమ్మేవాళ్ళు. మా కులంలో ఇంకా ఇప్పుడు కూడా గిన్నెలు తోముకోవటానికి వెళ్తున్నారు. అది చిన్నప్పటి నుంచి ఒక బాధ ఉంది నాకు. మిగతా క్యాస్ట్ లాగా వేరే పని చేసుకోలేము మేము, అంటే సౌదే వెళ్ళిపోయాం ఇంకో చోట అట్లా చేయలేము. చాలా చూశాను సార్, మా పెద్దనాన్న నడవలేని పరిస్థితుల్లో కూడా మోట్లు మోసేవాడు. మా నాన్న మేస్త్రి, మా పెద్దనాన్న పనిచేస్తాడు, మా అన్నయ్యలు పనిచేశాడు, రిక్షాలు తొక్కేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా మా ఊర్లో. మా నా చుట్టాలే రిక్షాలు తొక్కేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఎక్కడో బాధ ఉంది. నేను కాపుల కోసం పోరాడలేదు, ఆ వర్గంలో ఉన్న లేని వాళ్ళ కోసం పోరాడుతున్నాను. సో లక్కీగా మోడీ గారు
ఇచ్చారు. గుడ్డి కంటే మెల్ల బెటర్ కదా, సో మాకు ఉద్యోగాలు. మళ్ళీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, కానీ చదివించే స్తోమత లేదు మాకు. అట్లా చాలామంది బాధపడుతున్నారు. దిస్ అంటే ఎంటైర్ నా ఇండస్ట్రీ కెరియర్లో ఫస్ట్ టైం నేను ఏడుస్తున్నాను. ఇంతవరకు నన్ను నవ్వటం తప్ప ఏడవటం ఏ ఆడియన్స్ చూడలేదు. ఫస్ట్ టైం బాధ కలుగుతున్నారు. ఇది ఇప్పుడు ఆనంద్ భాష్పాల్గా తీసుకోవాలి నేను, ఎందుకంటే సాధించాం మొత్తానికి. అట్లీస్ట్ 5% కాపులకి చదువు కోసం, ఉద్యోగాల కోసం రిజర్వేషన్ కల్పించగలిగారు కదా, అది ఆనందంగా ఉంది. అంటే ఓకే, లేని వాళ్ళు అన్నారు, కాపు దాంట్లో మాత్రమే లేరు కదా, అందరు లేని వాళ్ళ కోసం ట్రై చేయాలి కదా. అదే సార్, లేని వాళ్ళు కాపుల్లో 100కి 75% లేని వాళ్ళు ఉన్నారు సార్. మిగతా కులాల్లో లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, అది అదే కాకుండా నేను నా కులంలోనే పెరుగుకుంటూ వచ్చాను కనుక, నేను కులం కూడా అనను, నా వర్గంలో పెరుగుతూ వచ్చాను కనుక నా వర్గం వాళ్ళ కష్టాలు సుఖాలు నేను చూసాను కళ్ళారా. నేను బాధపడుతున్నాను, నేను ఎక్కడో ఆ ఫీల్ ఉండిపోయింది నాకు. అది నాన్న వల్ల, పెద్దనాన్న వల్ల, మా చెల్లెళ్ళ వల్ల. మా నాన్న పనిచేయలేక ఇలా కూడా చేయించి ఉండొచ్చు వాళ్ళు, చాలా అయిపోయింది. సో అందుకని వాళ్ళకి ఏదన్నా చేయాలి, వాళ్ళ కోసం కష్టపడాలి అని అనిపించింది. అప్పుడు ముద్రగడ్డ గారు ఉద్యమం మొదలు పెట్టారు, నేను ఆ ఉద్యమానికి వెళ్ళి నా వాళ్ళ కోసం నేను చేశాను అంతే. ఇలా ఎలాంటి కష్టాలు పడ్డారు చిన్నప్పుడు? నేను కష్టపడలేదు సార్, అమ్మ చాలా తెలివైంది. సో నాన్న 16 ఏళ్ళప్పుడు అమ్మని లవ్ చేసి తీసుకొస్తారు, రాజులు తీసుకొచ్చారు వేరే ఊరు నుంచి. నేను పుట్టేసరికి అమ్మ ఇంట్రెస్ట్ బిజినెస్, 2 రూపాయలు పావుల ఇంట్రెస్ట్, 2 రూపాయల నుంచి మొదలుపెట్టింది మా మదర్. ఆ తర్వాత నేను పుట్టేసరికి అది ఒక రేంజ్కి, లక్షల రేంజ్కి వెళ్ళింది. అట్లా అమ్మ తెలివిగా పెట్టడం వల్ల నాకు ఏ కష్టం తెలియలేదు. కాకపోతే నాన్నకి 2 పెళ్ళిళ్ళు. సో మా అక్క చెల్లెళ్ళు 4 ఉన్నారు, నేను వాళ్ళతోనే పెరిగాను. నాన్న చుట్టాలే తెలుసు నాకు, అమ్మ చుట్టాలు కానీ అమ్మ గురించి కానీ నాకు పెద్దగా ఏం తెలియదు. నేను నాకు ఊహ తెలిసేటప్పటికీ మా తాతయ్య నానమ్మ కూడా నా చిన్నప్పుడే చనిపోయారట. అందుకని నేను అసలు అమ్మమ్మ నా తాతయ్య చనిపోయారు, అందుకని నాకు అసలు వాళ్ళ గురించి ఏ అవగాహన లేదు. నేను పెరిగిందంతా వీళ్ళతోనే, ఇక్కడే. మా అమ్మ నాకు సైకిల్ ఈత నేర్పించింది అనుకోండి, మా అక్కలు మిగతాది ప్రాక్టీస్ చేపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను గడ్డి కోయడానికి వెళ్ళేదాన్ని, మా అమ్మ తన్నేసేది ఉండగానే వాళ్ళతో వెళ్ళి గడ్డి కోస్తావా అది అట్లా ఉండేది. కానీ నేను పెరిగిందంతా నాన్న వాళ్ళ ఇట్లానే పెరిగాను. నా అక్క చెల్లెళ్ళు కష్టపడడం నేను చూశాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరూ ఫుల్లీ ఏడ్చేస్తారు. అసలు నాకు జనరల్గా ఏడు ప్రాధి సార్, అంటే ఏదో సాధించేస్తామో పోన్లీ, అట్లీస్ట్ 5% మన వాళ్ళకి వచ్చింది అనే ఆనందంతో నాకు. ఇంకా అంతే కదా సార్, మా అమ్మ, మా మదర్కి నేను తమ్ముడు సార్, మాకు ఏ ప్రాబ్లం లేదు. అమ్మ ఉన్నంత వరకు నేను పుట్టింది కూడా 2 ఫ్లోర్స్ బిల్డింగ్ లో. ఇంకొక మదరు, ఆ మదరు మేము కూడా కలిసి ఉండేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఇక్కడ అమ్మ తెలివైంది, సంపాదించింది. అక్కడ నాన్న అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి, వాళ్ళ 4 మేమిద్దరం 6 అనేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అట్లా. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకో 2 చెల్లెళ్ళు పెరిగారు నాతో, మా అక్క, నేను, మా చెల్లి. మా అమ్మకి నేను లేట్గా పుట్టాను, అక్క తర్వాత చెల్లి, మేము 3 కలిసి ఉండేవాళ్ళం. నాన్న నన్ను మొగాళ్ళ పెంచాడు సార్, 6 రోజుల్లోనే నాన్న నన్ను మొగాళ్ళ పెంచాడు. నా పేరు రాజు అని పిలుచుకున్నవాడు మా నాన్న. ఇప్పుడు ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకోండి, డబ్బులు నాకు ఇచ్చేవాడు, అక్కకి ఇచ్చేవాడు కాదు, నాకు ఇచ్చేవాడు. నువ్వు చూసుకో నాన్న, నువ్వు తీసుకెళ్ళి నాన్న అని చెప్పేసి అట్లా. నాన్న గోదావరి సగం ఈత కొట్టేవాళ్ళం నేను మా నాన్న అట్లా. నన్ను ఆ వంతిని మించి పాడేసేవాడు మా నాన్న నీళ్ళల్లోకి, నా అంతటి నేనే కొట్టుకుని పైకి రావాలి అట్లా. చాలా రఫ్ అండ్ టఫ్గా మా అమ్మ అలాగే పెంచింది, నాన్న అలా పెంచాను. సో అట్లా మా అక్క చెల్లెళ్ళకి నేనే గాడెన్, ఎవడన్నా ఏమన్నా అంటే చీరేయడమే అట్లా అనమాట. అది సార్ కాపుల గురించి దానికోసం వెళ్ళాను సార్, అది నా పర్సనల్ ఫీలింగ్, నా వర్గం కోసం. అంతే తప్ప ఇండస్ట్రీ అలా ఈ అమ్మాయి కాపు వెళ్ళింది నేను వేషం ఇవ్వకూడదు నిజంగా లేదు సార్. నేను చాలా చూశాను, అదేమో హీరోల రేంజ్లోనూ ఇంకొక రేంజ్లోనూ ఉందేమో కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల రేంజ్లో కానీ డైరెక్టర్ల రేంజ్లో కానీ లేదు సార్. అలా అనుకుంటే కాపు డైరెక్టర్లు రారు, కమ్మ డైరెక్టర్లు రారు, ఇంకా రెడ్ డైరెక్టర్లు ఉన్నారు. అసలు మా ఇండస్ట్రీకి కులంతో పని లేదు సార్. మీరు ప్రొడ్యూసర్గా వస్తారు కదా, మీరు ఏ కులం అని చెప్పి చిరంజీవి గారు డేట్లు ఇవ్వరు, మీరు ఏ కులం అని చెప్పి నాగార్జున గారు మాట్లాడరు. మీరు వచ్చారు, మీరు డబ్బు ఉందా లేదా తీయగలరా లేదా అంతవరకే చూస్తారు.
అందుకని నేను కులాలని నమ్మను సార్, ఒకప్పుడు ఉండినాయేమో కానీ నాకు తెలియదు. అప్పుడు కూడా ఉండుంటే చిరంజీవి గారు అసలు టాప్ హీరో ఎట్లా అవుతారు సార్? సో నాకు ఇండస్ట్రీ లేదు, నాకు ఇండస్ట్రీ మీద నిజంగా అది నేనైతే వినను కూడా వినలేదు. మొత్తాన్ని మొదటిసారి ఏడిపించిన పాపం నాకు నాటకట్టారు. అంటే ఇది ఆనంద్ బాష్పాల్గా తీసుకుందాం సార్. ఎందుకు అంటున్నానంటే సాధించాం మొత్తానికి, అట్లీస్ట్ గుడ్డు కంటే మెల్ల బెటర్ కదా, మా పిల్లల చదువుకి వాళ్ళ ఉద్యోగాలకి ఉపయోగపడుతుంది కదా సార్. అందుకని ఆనందంగా ఉంది. ఎన్ని రోజులు ఏడిపించాను, అది నా బాధ. అయ్యో అదేం లేదు లేదు లేదు, నాన్నగారు కూడా చనిపోయి 2 ఇయర్స్ అయిపోయిందండి. మళ్ళీ ఇంకా వేరే టాపిక్స్కి వస్తే, బ్రహ్మానందం గారితో మాట్లాడారా? ఆయన హెల్త్ బాగాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సార్, ఆలీ గారితో వాళ్ళతో మాట్లాడుతున్నాను. క్షమాసారాలు అయితే అందుకున్నాను, క్షేమంగా ఉన్నారు ఆయన. మళ్ళీ మనల్ని అందరినీ నవ్విచ్చడానికి తిరిగి వచ్చేస్తారు. మాట్లాడుతున్నారా ఎంతో సరిగా? లేదు సార్, అంటే నాకు అసలు చాలా లేట్గా తెలిసింది నాకు ఈ విషయం. మామూలుగా మాట్లాడుకున్నాం సార్, మధ్యలో కొంచెం ఇదైనా కూడా అప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళం మేము, పోట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళం. నేను రాజకీయానికి వెళ్ళడానికి బీజం వేసింది ఆయనే. నేను టాలీవుడ్ ఫంగమా ఫ్యాన్స్ విజిలేస్తాయని హీరోల మీద ఒక ప్రోగ్రామ్ చేశాను, యాంకరింగ్ అండ్ ప్రొడ్యూస్ చేశాను. దానికి ఎంకరేజ్ చేసింది బ్రహ్మానందం గారే. రాజకీయాలకు వెళ్ళినప్పుడు మా ఆయనతో మాట్లాడి నువ్వు ఆపుతావేమో జా నాపొద్దు, తనకి కొంచెం అది ఉంది తను పంపించు అని మెంటల్గా ప్రిపేర్ చేసింది బ్రహ్మానందం గారు. ఓకే ఓకే. అట్లా అండ్ శివాజీ రాజా గారు రాజేంద్ర ప్రసాద్ గారితో ఎలా ఉంది రిలేషన్? ఫస్ట్ ఆ ఎలక్షన్ అప్పుడే కొంచెం ఇదిగా ఉండిందండి. దాసనారాయణరావు గారు ఫోన్ చేసి శివాజీ రాజా తుప్పట్టిన బాణం అది దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు, వెళ్ళి అడుగు అది ఇది అనేసి అన్నారనమాట. అంటే సరే అని నేను ఛానల్కి వెళ్ళి అడుగుదామని వెళ్ళేసరికి నేను ఛానల్ లోపలికి వస్తానని చెప్పి యాక్చువల్గా. వాళ్ళు మరి వద్దన్నారో ఏమో నాకు తెలియదు, సరే అని వాళ్ళు అప్పటికి ఇంటర్వ్యూ అయిపోయింది కిందకు వచ్చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆపి అడిగాను, ఏమండి మీరు రేపు ప్రెసిడెంట్ అయితే మీ కళ్ళ ముందే ఒక అతను ఇలా అన్నాడప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? రేపు ఇప్పుడే ఆపకపోతే రేపు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏం చేస్తారు అని నేను అడిగా. నేను అడిగిన దాన్ని రాగా పెట్టేసి నన్ను ఒక పెద్ద ఏమంటారు రెబల్ చేసేసారు. నేను అడిగిన దాంట్లో ఆయన తప్పు ఉందా సార్ చెప్పండి? అది అయితే న్యూస్ వాళ్ళు కూడా ఏంటంటే రాగా ప్రొడ్యూస్ చేశారు, హేమ గారు ఇలా అడిగారు రాజేంద్ర ప్రసాద్ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడని వేసి ఉంటే బాగుండేది, ఏమీ వేయలేదు. తర్వాత ఎలక్షన్ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు మన పనులు మన పద్ధతులు ఇంపార్టెంట్ కానీ ఆ గొడవలన్నీ తవ్వుకోవడం పెట్టుకోవడం ఎందుకని. కానీ ఆ ఎలక్షన్ నాకు ఎంత నాలెడ్జ్ ఇచ్చిందంటే అంత నాలెడ్జ్ ఇచ్చింది, ఛానల్ వాళ్ళు ఎలా వాడుకుంటారు. నా మీద బెట్టింగ్స్ జరిగినాయి సార్, హేమను ఓడించేస్తారు, హేమ ఓడిపోద్ది, హేమ గెలుస్తుంది, హేమ ఓడిపోద్ది, మా ఊర్లో మా సైడు అసలు ఫుల్ బెట్టింగ్స్ జరిగినాయి అన్నమాట అండి. అట్లా కానీ నేను గెలిచాను. మీకు ఇంకొకటి చెప్పాలేంటంటే ఈరోజు వరకు నాకు ఓటేయండి అని మా అసోసియేషన్లు ఎప్పుడు ఎవరిని ఏ ఆర్టిస్ట్ని కానీ ఎవరిని అడగలేదండి, వాళ్ళు ఓట్లేసే గెలిపించారు నన్ను. అంటే ఈ పిల్ల అడుగుతుంది మన తరపున నిలబడుతుంది మంచి చేస్తుందని నమ్మకంతో వేశారని. ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత మామూలుగా మాట్లాడుతుంటే శివాజీ రాజా గారు లంచ్ బ్రేక్ వచ్చింది, బ్రేక్లో ప్లేట్ తీసి నాకు తుడిచేసి నా చేతికి అందించారు. ఓకే అండి. అంటే ఇప్పుడు మా అసోసియేషన్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 700 పైన ఉన్నారండి ఇప్పుడు. అంటే కొత్త వాళ్ళని అందరినీ జాయిన్ చేస్తాం మేము వచ్చిన తర్వాత. సో 780-750 మెంబర్స్ దాకా ఉన్నారు కదా. నాకు తెలిసి తిప్పి కొడితే 1000 మంది లోపు. ఆ 1000 మంది లోపు ప్రాబ్లమ్ని జనాల వారి పబ్లిక్ తెలియాల్సిన అవసరం ఉందా? మీడియా ముందుకు మీరే వచ్చి మీరే కొట్టేసుకొని ఆ ఇష్యూని పబ్లిక్ వరకు తీసి మీ 4 గోడల మధ్య ఎందుకు చూసుకోరు? పబ్లిక్లో చులకన ఎందుకు అవుతారు మీరు? మీరు అడిగిన క్వశ్చన్లో అసలు తప్పలేదు సార్. కొన్ని లక్షల మందికి సంబంధించిన విషయం అంటే మీరు పబ్లిక్ క్వశ్చన్ అందం. నేను చాలా బతిమాలేను సార్, నైట్ 12-1 గంట దాకా ప్రెస్ వాళ్ళు బయట ఉంటే కూడా నేను లోపల చాలా దెబ్బలాడి, సో మీ మధ్యలో ఏమున్నా మళ్ళీ మన ఇక్కడే కొట్టుకుని నవ్వుతూ బయటకు వెళ్దాము, ఏమున్నా ఇక్కడే తేల్చుకుందాము, బయట మీడియాకి వెళ్ళినప్పుడు అస్సలు ఏమీ మాట్లాడద్దు నవ్వుతూ మాట్లాడండి అని చెప్పి దెబ్బలాడి వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి వాళ్ళందరూ మాట్లాడుకుని ఓకే మేమిద్దరం ఓకే అని చెప్పి నైట్ 12 o'clock మీరు చూసే ఉంటారు అది, నైట్ 12 o'clock ఇద్దరు బయటకు వచ్చి మేము ఎప్పటికీ రామ లక్ష్మణులమే, మేము మా ముందుకు వెళ్తున్నాము, మేము కార్యక్రమాలు చేసుకుంటూ పోతామని నరేష్ గారు మాట్లాడారు, శివాజీ రాజా మాట్లాడారు. మాట్లాడి మళ్ళీ బయటికి వెళ్ళి అసలు మా అసోసియేషన్లో ఏం జరిగినా మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తాం, ఎగ్జిక్యూటివ్ బాడీలో ఏదన్నా మనం ఏం మాట్లాడుకున్నా అది బయట మన అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరికి మాట్లాడకూడదు చెప్పకూడదు అనేసి మనం లెటర్ వాళ్ళు ప్రమాణ స్వీకారం అప్పుడు వాళ్ళు చెప్తారు, మనం చెప్తాం మనం చదువుతాం.
మీరు చూస్తే తెలుస్తుంది. కానీ ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసి ప్రెస్ వాళ్ళకి లీక్ చేయడం అనేది తప్పు. అది ఏం చేశారు వాళ్ళు, ఏం చేశారు, శ్రీకాంత్ కూడా ఉన్నాడంటే శ్రీకాంత్ కూడా తినేస్తున్నా అంటే, శివాజీ రాజా తినేస్తున్నా అంటే, అది స్క్రోలింగ్ మొదలు పెట్టేశారు మీడియా వాళ్ళు. మనం ఇంత ఉంటే చాలు కదా, ఇంత చూపిస్తాం కదా, అది చూపించారు. చూపించేసరికి శ్రీకాంత్ ఫీల్ అయ్యారు. అదేంటి, నిజంగా శ్రీకాంత్ అనే వ్యక్తి శివాజీకి ఫ్రెండ్ కాకపోతే మేము ఇన్ని లక్షల కోట్లు సంపాదించలేకపోయేవాళ్ళం. ఎందుకు అంటున్నానంటే, ఆ అబ్బాయికి ఒక టీం ఉంది, క్రికెట్ టీం. అందరు హీరోలు ఉంటారు, వాళ్ళతో పాటు హీరోయిన్స్ ఉంటారు. ఈ టీంతో పాటు చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, ఈ టీంతో పాటు వాళ్ళు వెళ్తే వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు మాకు. సో ఇదంతా శ్రీకాంత్ ఐడియా, శ్రీకాంత్ గైడెన్స్లోనే జరుగుతూ వచ్చిందండి ఇంతవరకు. సో అప్పుడు శ్రీకాంత్ నేను ఇంత చేసినప్పుడు నా పేరు డ్యామేజ్ అవ్వడం నాకు నచ్చలేదని తను ప్రెస్ మీట్ పెట్టారు. తను ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇదే అవకాశం కదా అని నరేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో అట్లా అయింది. ఆ వాయిస్లు వస్తాయి చూడండి, మనం ఇట్లా అనుకున్నాం కదా, సరే ఎందుకు బయటికి ఇది అవసరమా మనకి, నా వాయిస్లు పక్క నుంచి వస్తూ ఉంటాయి. రెండు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి వెళ్ళి మా ఉన్నాను, నేను వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి వెళ్ళి ఉన్నాను. నాకు తెలుసు సార్, నేను చాలా దెబ్బలాడాను. నేను ఎంత మొండిదానో మీకు తెలుసు. అంత మొండిగా దెబ్బలాడి కూర్చోపెట్టి ఇంత చేస్తే వాళ్ళు అట్లా, ఇప్పుడు ఎవరికి నష్టం సార్? ఇప్పుడు మీరు ఇంత మాట అడిగేశారు ఏంటండి, ఉన్న 700 మందికి పెద్ద మీకు ఇంత అవసరమా, ఎందుకు చేశారు అని. అంటే బుద్ధుండాలిగా చేయడానికి అనేగా మీ ఉద్దేశం, అది అక్కడ గాడి తప్పేస్తుంది. నాకు నచ్చల చెప్తున్నాను కదా, 2000 నేను ఏదైతే మా అసోసియేషన్ ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్కి నాకు ఎంతో బుద్ధి వచ్చేసింది, నాకు జ్ఞానోదయం అయిపోయిందని చెప్పాను కదా సార్. మీడియా వాళ్ళని మనం వాడుకోవాలి, వాళ్ళు మనల్ని వాడకూడదు. ఫస్ట్ క్లారిటీ వచ్చింది నాకు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే అదే శివాజీ రాజా సారీ చెప్పలేదు, తనకి ఏమంటారు మర్యాదస్తుడైతే సారీ చెప్తాడు డెఫినెట్గా, అతను విజ్ఞతగా వదిలేస్తున్నాను అని నేనేదో మాట్లాడుతుంటే, నేను మైక్ ఇట్లా నేను వెళ్ళగానే హేమగారు అంటున్నారు అతనికి ఇది లేదంట అది లేదంట, సో అది ఉండేవాడైతే జీబాడి చెప్పు ఉండేవాడే. నేను అన్నదేంటి అసలు, ఆ పైగా ఆ యాంకర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే జనరల్గా నాకు TV9 కానీ సాక్షి టీవీ, ఏబిఎన్ వాళ్ళు, TV5 వాళ్ళు, కొంతమంది మన యాంకర్స్ మా ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటారు కదా, పిఆర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకి క్లోజ్, చాలా బాగా మాట్లాడుకుంటాం. నాకు ఏదన్నా విషయం అర్థం కాకపోతే, అంటే నేను 7th డిస్కంటిన్యూ సార్ తెలుగు మీడియం, అప్పటి నుంచి ఇప్పుడు దాకా బుక్ ముట్టుకోలేదు, బుట్టుకు ముట్టుకోగానే నిద్ర వస్తుంది, అది నా మెంటాలిటీ. అందుకని కొన్ని న్యూస్లో వచ్చే విషయాలు ఏదైనా ఉన్నాయనుకోండి నాకు అర్థం కాకపోవచ్చు, నేను వెంటనే ఎవరో ఒకరికి, మన న్యూస్ లీడర్లకు ఫోన్ చేసావు, ఎవరో ఒకరికి ఫోన్ చేసి అడుగుతా, ఏంటి వేళ ఈ న్యూస్ వచ్చింది కదా, దాని అసలు విషయం ఏంటి, మీరు ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు అబద్ధం, అసలు ఏంటి అని కనుక్కుంటాను సార్. నాకు తెలియని విషయాలు నేను అడిగి తెలుసుకుంటా. వాళ్ళంతా క్లోజ్ సార్, నేను ఇంత చెప్పి అట్లా వెళ్ళగానే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు, పైగా నా ఫ్రెండు. ఆ ఛానల్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎప్పుడైనా వెళ్ళాలంటే ఆ ఛానల్కి వెళ్తాను నేను. అంటే ఇంటర్వ్యూలు 100 అడిగినా 100 ఇవ్వలేను కదా. సో నేను 4-5 ఛానల్ చూస్ చేసి పెట్టుకున్నా. షాక్ అయిపోయాను అనమాట, అమ్మా ఇలా ఉంటుంది మీడియా, ఓకే వీళ్ళు మన అనుకుంటాం కానీ కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మన డ్యూటీ ఇక్కడి నుంచి మనం చేయాలి, మిస్టేక్ మనది అని అనుకున్నాను. అట్లా పైగా ఇప్పుడు అవతల వ్యక్తి, అంటే నేనున్నాను సార్, నేను నథింగ్, నేను ఈసీ మెంబర్. ఆ గొడవల్లో అసలు నా పేరు ఎత్తకుండా ఉండుంటే నేను అంత ఫేమస్ అయ్యేదాన్ని కాదు. అవతల వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే, ఆ హేమకేం తెలియదు, హేమ మురళీమోహన్ గారు చెప్పినట్టు చేస్తుంది, హేమ ఇలా అంటుంది, హేమ అలా అంటే, హేమ 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 అయిపోయి, అదేంటండి హేమగారు బాగానే అడుగుతున్నారు కదా, బాగానే చెప్తున్నారు కదా అని న్యూస్ లీడర్స్, హేమ హేమ అయిపోయింది. అక్కడ జయసూద గారు ప్రెసిడెంట్ గారు, ఆవిడ పేరు అసలు ఎక్కడే వినిపించలేదు, నరేష్ గారు జాయింట్ సెక్రటరీ, ఆయన పేరు ఎక్కడే వినిపించలేదు, ఓన్లీ హేమ హేమ హేమ. అంటే నా ఆపోజిట్ వాళ్ళు నన్ను ఫేమస్ చేస్తారు. నేను ఈ పాఠం నుంచి నేనేం నేర్చుకున్నానంటే, రేపు ఎప్పుడైనా నాకు ఆపోజిషన్ వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు ఎత్తకూడదు, మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వాడి పేరు 4 ఎత్తానో నా ఆపోజిషన్ వాళ్ళు చాలా పైకి వెళ్ళిపో, అంటే వాళ్ళు ఫేమస్ అయిపోతారు అనేది అర్థం చేసుకున్నా. అబ్బాబ్బాబ్బా, ఆ ఎలక్షన్లో ఒకటి కాదులేండి, చాలా నేర్చేసుకున్నాను. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేశాను సార్ ఈ మ్యాటర్ కూడా, చాలా సెన్సిటివ్గా తలుపులేసుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటంటే, యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఒక అగ్రిమెంట్కి వెళ్ళాం సార్, ఆ అగ్రిమెంట్ ప్రకారం మా అకౌంట్లోకి డబ్బులు వచ్చేసింది. తర్వాత వాళ్ళ షో ఫ్లాప్ అయిందా హిట్ అయిందా వాళ్ళు ఎంత సంపాదించారు అనేది యాక్చువల్గా నాకైతే అవసరం లేదు. ఇంతకుముందు 2-3 ప్రెసిడెంట్లు ఉన్నాడప్పుడు మా అసోసియేషన్కి 1 రూపాయి రాలేదు. సో ఇప్పుడు మా బోర్డు వచ్చిన తర్వాత ఇంత సంపాదించాం, ఫంక్షన్లు పెంచాం, పెళ్ళిళ్ళు చేస్తున్నాం, చదువులు చెప్తున్నాం, చావుకి చాలామందికి 10,000 కొన్న చచ్చిపోగానే డబ్బులు ఉండట్లేదు చాలామందికి, పాపం లేని కళాకారులకి స్పాట్లో 100,000 ఇప్పిస్తున్నాం సార్.
వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపించాం, ఆ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు అవి రావడానికి లేట్ అవుతాయి కనుక స్పాట్లో మేము తీసుకెళ్ళి 100,000 రూపాయలు ఇస్తున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్నాం మన కమిటీ, సో అట్లా ఎట్లా రెండు గ్రూపుల కింద అవ్వడం, ఇట్లా మాట్లాడుకోవడం. నేను చాలా ఫైట్ చేశానండి, చాలా పీక్లో ఫైట్ చేశాను నేను. అదే లిటర్గా చెప్పాలంటే అది ఎట్లా ఉందంటే, ఎలా ఉంటాయంటే మీ ఫైటింగ్లు అన్నీ ఇది నీళ్ళ నీళ్ళ దగ్గర బిందెలతో కొట్లాడుకున్నట్టే ఉంటుంది. కానీ మరి అంత అలా ఉండదు కానీ, బాగానే ఉంటుంది. కాకపోతే బయటకు వచ్చి మాట్లాడడం అనేది తప్పు. ఆ చిన్న మెంబర్స్కి అంత పబ్లిక్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్ అంతే. 100% నేను మీతో ఏకీభిస్తున్నాను, అది రాంగే. అది ఎవరు చేసినా రాంగే, నరేష్ గారు చేసిన రాంగే, శివాజీ రాజా, అసలు పర్సన్స్ ఉన్నా లేకపోయినా మొత్తానికి అది అయితే రాంగ్ అండి. నాకు కూడా నచ్చలేదు, నేను ఫైట్ చేశాను. ఇట్లా దీంట్లోనే మీ దాంట్లోనే సరే ఆపోజిషన్స్ ఉంటాయి. సపోజ్ శివ ఇప్పుడు ఇప్పుడు ఓకే మీరు కలిసిపోయి ఉంటారు, ఆపోజిషన్స్ ఉన్నప్పుడు క్యారెక్టర్స్ వచ్చే అవకాశాల విషయంలో కూడా దాని ఎఫెక్ట్ పడుతుందా? అంటే అరే సపోజ్ శివాజీ రావు ఒక సినిమా చేశారు, దాంట్లో అంటే ఆయన పేరే, ఆయన పేరు ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఆయనని కాదు ఎవరైనా, అదే అలా వచ్చినప్పుడు కట్ చేయడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? వాళ్ళల్లో వాళ్ళకి చాలా ఉన్నాయి సార్ అంటూ ఉంటారు, కానీ నాకైతే తెలియదు. ఈయన నా క్యారెక్టర్ తీసేసుకున్నాడు, ఫోన్ చేసి నేనున్నాను కదా నేను చేస్తాను కదా అని ఒక XYZ ఫోన్ చేసి నా క్యారెక్టర్లు తీపిచ్చేశాడు. అంత చీప్ క్యారెక్టర్ నేను కాదు అని ఈయన అనడం, ఆయన అనడం, వాళ్ళు అనడం, వీళ్ళు అనడం, అట్లా జరిగినాయి. అది నిజాల అబద్ధాలు అనేది నాకు తెలియదు. ఇలాంటి ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కదా, అందుకే చిన్న చిన్న విషయాలు వీళ్ళు చెప్పడం బట్టి ఉన్నాయేమో అనిపించింది సార్. ఎందుకంటే రెండు వర్గాల వాళ్ళు చెప్పారు, అదే దీన్ని చెప్పారు. అంటే ఓహో ఇలా కూడా జరుగుద్దన్నమాట, ఒకళ్ళు ఒకళ్ళు ఇలా చేసుకుంటారనమాట అనేది నాకు అర్థమైంది. నేనేంటంటే ఇక్కడ నాకు అనిపించింది, నేను చూసింది, నేను బాధపడ్డది ఎక్స్ప్రెస్ చేసేస్తాను, నాకు అది అలవాటు. అంతే తప్ప మనసులో పెట్టుకుని వీళ్ళ వెనకాల గోతులు తోదాం, వీడిని అసలు రానివ్వకుండా చేసేద్దాం, అసలు ఈ అమ్మాయిని అసలు ఊరు పంపి ఉండదు. అక్కడ ఉన్నాయి ఓ ఇలా కూడా ఉంటుందన్నమాట అనేది తెలుసుకున్నా. ఓకే, మీడియా టాపిక్ నడుస్తుంది కాబట్టి మామూలుగా మీడియా అంటే ఏంటి, ఎక్కడైనా తప్పు జరిగితే ప్రొజెక్ట్ చేయడం అన్నది, దాన్ని పబ్లిక్ తెలియసేలా చేయడం అన్నది మీడియా పని యాక్చువల్గా. బట్ ఒక మీడియా తప్పు చేస్తుంటే ఇంకో మీడియా ప్రొజెక్ట్ చేయడం అన్నది అనే సాంప్రదాయం మన మీడియాలో లేదు యాక్చువల్గా. ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలోనే లేదు, ఒక మీడియా తప్పు చేస్తుంటే ఇంకో మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేయడం అన్నది. ఈ విషయం మీద మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చేశానండి, చాలామంది అప్పుడు సోన్స్ అమ్మాయి వచ్చి గోల గోల చేసి మొన్నంతా మీడియాలో అల్చర్ జరిగింది కదా, సో అల్చర్ జరిగేటప్పుడు నేను వచ్చాను. నేను వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాను అన్నమాట, ఒకటే మాట ఏంటంటే ఓకే ఇండస్ట్రీ ఆడవాళ్ళ మీద బతుకుతున్నారు అనేది, ఇండస్ట్రీ మీద బురద చదువుతున్నారు, ఇది బాగానే ఉంది. ఓకే ఒక ప్రముఖ ఛానల్లో ఒక వ్యక్తి అంత చదువుకున్న వ్యక్తి నోరుజారి డాష్ ఇది అని తిట్టాడు, బాగానే ఉంది. ఒక అన్న ఏమో చెల్లెల్ని తీసుకొచ్చాడు, మొత్తం తీపిచ్చాడు, తనకు కావాల్సిన యాంగిల్స్లో అన్నీ బాగా తీసుకుని మళ్ళీ కప్పేసి పంపించేశాడు, అది ఆడదాని మీదే. ఓకే అయిపోయింది. మమ్మల్ని కన్న పాపానికి మా అమ్మల్ని మా నాన్నని కూడా తిడుతున్నారు, ఇది నేను కాదని అనట్లేదు. మరి ఇట్లా చేసిన వాళ్ళు వాళ్ళకు ఒక ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా? నేను వాళ్ళని అడిగింది ఒకటే క్వశ్చన్, సరే ఎక్కడ ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉందో చెప్పండి, మేము అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకుంటాం అని నేను అడిగాను సార్. నేను అడిగిన తర్వాత నా ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ డే అంటే ఆ రోజు నాగబాబు గారు కూడా వచ్చారు. నేను ఇలా అడిగిన తర్వాత నాగబాబు గారు కూడా వచ్చారు, నాగబాబు గారు కూడా మాట్లాడారు, బాధపడ్డారు. తర్వాత నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అప్పటి వరకు మా మీడియా అంటే మా ఇండస్ట్రీ మొత్తం మీడియా వాళ్ళు ఎలక్కాలంటే అలాగ, వెబ్ మీడియా వాళ్ళు మాఫింగ్ ఫోటోలు వేసేసి ఆడవాళ్ళ ఫోటోలు మార్చేసి ఫేస్లు పెట్టేసి వాడేసుకునేవాళ్ళు, బూత్ హెడ్డింగ్లు పెట్టేసి రాసలీలని అదని ఇదని మగాళ్ళు ఆడవాళ్ళు అని తేడా లేకుండా, ముసలాళ్ళు ముతకాళ్ళని తేడా లేకుండా హెడ్డింగ్స్ పెట్టేసి వాడేశారు వెబ్ మీడియా వాళ్ళు. మేము ఎవ్వరూ కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే నా వాయిస్ నాగబాబు గారి వాయిస్ ఒక శివాజీ వాయిస్ సరిపోలేదు వాళ్ళకి. సో పవన్ కళ్యాణ్ గారు రాగానే ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చింది. కదిలొచ్చి ఇట్లా మన గురించి ఎవరైనా ఇట్లా మాట్లాడితే ఏం చేద్దామనే దానిపైన ఒక కమిటీ వేసుకుని డిసైడ్ చేసి మాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు, ముందు మనం కూడా సరిదిద్దుకుని తర్వాత ఇది చేద్దామనే ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియా నుంచి మాకు విముక్తి దొరికిందండి. వెబ్ మీడియాస్ నుంచి కానీ మీడియా నుంచి కానీ విముక్తి దొరికింది. నేను అడిగాను సార్, ఒక ఛానల్ అతను
పొరపాటున మాట్లాడినప్పుడు హేమా ఇది హేమా ఇది హేమా ఇది అని స్క్రోలింగ్ చేస్తావు కదా, మరి పలానా ఛానల్ వాడు ఇలా అన్నాడు ఇలా అన్నాడు ఇలా అన్నాడు అని ఎందుకు వేయలేదని అడిగానండి ఛానల్ వాడు. వాళ్ళు అడిగారు మేము ఎందుకు వేయాలి అని అడిగారు. అయితే నీకు నేను సమాధానం ఎందుకు చెప్పాలి, పోవద్దులే అని చెప్పి నేను బయటకు వచ్చేసాను అనమాట. నిజమే కదా, ఇండస్ట్రీ వాళ్ళు ఆడవాళ్ళ మీద బతికేస్తున్నారండి, మీడియా వాళ్ళు ఆడవాళ్ళ మీద బతికేస్తున్నారు. మరి అప్పుడు అన్ని అలాంటి వెబ్ మీడియా, సారీ మీడియా కాదు వెబ్ మీడియా, వెబ్ మీడియా వాళ్ళు అలాగే బతికేస్తున్నారు. దాన్ని చూపించి చూపించి మీరు అదే హైలైట్ చేసేస్తున్నారు మా బతుకుల్ని. సో మాకు ఎక్కడ సెక్యూరిటీ ఉంది లేడీస్కి, అక్కడ ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో చెప్పండి, మేము వెళ్ళి అక్కడ ఉద్యోగాలు ఎత్తుకుంటామని చెప్పాను. అది మరి ఇంతవరకు వాళ్ళు ఏం స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదు, పలానా చోట ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంటుందండి అక్కడికి వెళ్ళండి అని ఏం చెప్పలే. అది సరే, ఈ టాపిక్ ఫినిష్ చేస్తే, ఇంతకుముందు మీరు 7th క్లాస్ చదివాను అన్నారు కదా, నేనే చెప్పేస్తాను ఉండండి, మీరు అడగండి నేనే చెప్పేస్తాను. మీ క్వశ్చన్కి నేనే ఆన్సర్ చెప్పేస్తాను, తర్వాత మీరు క్వశ్చన్ అడుగు. కానీ నేను 7th డిస్కంటిన్యూ చేసి ఎన్ని రోజులు అయింది, 25-26 ఇయర్స్ అయిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చేసాను, తర్వాత నేను స్క్రిప్ట్ అంతా చదవడాలు గిదడాలు లేవు, మీరు డైలాగ్ చెప్పేస్తే నేను చెప్పేస్తాను అంతే, అది ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే. స్క్రిప్ట్ కూడా డైరెక్టర్ ఇచ్చినా కూడా నేను ఫస్ట్ పేజ్ తీగా నాకు నిద్ర వచ్చేస్తాను, అందుకని నేను చదవను. అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చి నువ్వు చదివి చెప్పేమ్మా అంటే వింటాను, పర్ఫెక్ట్గా షార్ట్ చేసి వచ్చేస్తాను. అది నాకు అలవాటు. ఈ మధ్య కాలంలో పాపం కృష్ణ గారికి సన్మానం జరిగింది, ఏదైనా సరే నాకైతే నేను అది కూడా చెప్పాలనుకున్నా, మీరు అడిగిన అడగకపోయినా. అయితే పాపం నరేష్ గారు అంత రాసిచ్చారు, విజయ నిర్మల గారి గురించి రాసిచ్చారు, నరేష్ గారి గురించి రాసిచ్చారు. ఈ 26 సంవత్సరాల తర్వాత ఒక పేజీ అది నా ఓన్గా చెప్పామంటే దడదల్లాడిచ్చేసేది అని. అయినా ఇలా చదువు హేమా అనేసరికి కొంచెం చాలా సంవత్సరాల తర్వాత బుక్ అనేసాను, నాకే నవ్వొచ్చింది, టెన్షను మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఫస్ట్ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారికి వచ్చేసరికి సర్దేసుకున్నాను, బాగా చెప్పాను ఆవిడ గురించి అని. నరేష్ గారు అన్నారు కదా, అంటే ఆడవాళ్ళ గురించి మాత్రమే నువ్వు బాగా మాట్లాడతావా, మగవాళ్ళ గురించి బాగా చదవవా అన్నారు. ఆ తర్వాత నేను ఎప్పుడైనా ఒక తప్పు ఒకసారే చేస్తానండి, మీకు ఇంకొక విషయం కూడా చెప్పేస్తాను, అది మీకు కూడా తెలియదు జనాలకు కూడా తెలియదు. సమైక్య ఆంధ్ర పార్టీలో జాయిన్ అయ్యాను, నాకు సమైక్య ఆంధ్ర అంటాను రాదు. జాయిన్ అయిన రోజు మైక్ పట్టుకున్నాడప్పుడు అలేఖ్యాన్ని వెనక్కి అనుకుని సమైక్యాన్ని ముందుకనేదాన్ని, లేదా అలేఖ్యాన్ని మనసులో అనుకుని సమైక్యాన్ని ముందుకనేదాన్ని. ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసింది. నాలో ఏమేమి తప్పులు ఉన్నాయో, నేను ఏమేమి చేయలేనో నాకు తెలిసిపోతుంది. సో దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేపర్ గట్టిగా చదవడం మొదలుపెట్టా. ఇంతవరకు నేను అసలు నాకు చదవాలనే ఫీలింగ్ కానీ అవసరం రాలేదు నాకు ఇప్పటి వరకు. మొన్న ఎప్పుడైతే అది నేను చదివానో ఆ యాంకరింగ్, ఇంతవరకు ఎప్పుడు ప్రోగ్రాంలో కూడా నేను ఏది చదవలా. సో ఫస్ట్ టైం చదివేసరికి బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు ఆ తప్పు మళ్ళీ జరగకూడదు అని చెప్పేసి ఇప్పుడు స్క్రోలింగ్స్ న్యూస్లో వస్తూ ఉంటాయి కదా, బయటికి చదువుతున్నా, ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇంకోసారి ఆ తప్పు జరగదు. అంటే తప్పని కూడా కదా సడన్గా ఇచ్చారు, నేను బ్లాంక్ అయ్యాను. ప్రతి మనిషికి ఒక ఇది ఉంటుంది, నాకు అది జరిగింది. నాకు తెలుసు మీడియా వాళ్ళు డెఫినెట్గా దీన్ని పబ్లిసిటీ చేసి 2 రోజులు వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు, పాప పిల్లల్ని పోషించుకుంటారని నేను పెద్దగా రియాక్ట్ అవ్వాలి. అది ఇది కాకుండా ఏదైనా పిచ్చి విషయాలు రాసి ఉంటే మాత్రం ఈ పాటికి ఈ వెబ్సైట్లో నుంచి అన్నీ లేచిపోయి ఉండే వాళ్ళు, పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళు, నేనే వదిలేసాను. కృష్ణ గారు ఏమైనా అన్నారా? పాప ఎవరు ఏమనలేదండి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, ఎంతమందిని చూస్తుంటారు. అది ఒకసారి ప్రేక్షకుల కోసం అల్లూరి సీతారామరాజు అండి, అల్లూరి సీతారామరాజు కరెక్ట్ కదా, వచ్చేస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ తిరుగు నాకు. ఆ రోజు ప్రాబ్లం అయిన వర్డ్ అదే కదా, అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు కదా, దాంట్లో ఉన్నది ఉన్నది చదవడం రాక, చదవడం అనేది ప్రాబ్లం వచ్చింది. కృష్ణ గారు అసలు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి కలర్ సినిమా తీసి ఈస్ట్ మ్యాన్ కళ్ళలో వచ్చి ఇన్ని సినిమాలు చేశారు, ఆయన అల్లూరి సీతారామరాజులో ఇరగదీస్తారు ఆయనకంటూ ఒక ఇది. అలా నన్ను మాట్లాడేమంటే నేను అనర్గ్లంగా మాట్లాడేస్తాను. అల్లూరి సీతారామరాజు కూడా ప్రాబ్లం కాదు నాకు, అది చదవమన్నది ప్రాబ్లం. నాకు చదవాలి, నేను మా నాన్న నన్ను పోలీస్ చేద్దాం అనుకున్నాడు సార్, నన్ను నేను చదవంటే పోలీస్ అయ్యేదాన్ని కదా. సో చదవక ఇప్పుడు మళ్ళీ చదవమంటే కష్టం. కానీ ఇలాంటి అవకాశం ఇంకొకసారి వచ్చినప్పుడు ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి నేను ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక తప్పు చెప్తున్నాను కానీ ఒక తప్పు జీవితంలో ఎవరైనా సరే ఒకసారి చేస్తారు, రెండోసారి చేయరు. నేను మరీ చాలా బ్రెయిన్ బాగా వాడతాను, ఇంకేది వాడు, అందుకని ప్రాబ్లం లేదండి, ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు మంచిగా. అది చదవడం రాక కాదు, సడన్గా అన్ని సంవత్సరాల నుంచి నేను చదవను దాన్ని. మీకు గుర్తుందో లేదో మనందరం ఒక కామన్ ఫంక్షన్లో కూడా ఎవరో నవల్స్ పంచి పెడుతుంటే నాకు ఇవ్వకండి, నేను ఫస్ట్ పేజ్ తిప్పగానే నిద్ర వస్తుంది, నాకు ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం బుక్ ఇంకెవరికైనా ఇవ్వండి అని చెప్పాను. నేను
నాకు ఇంట్రెస్ట్ లేదండి చదువు మీద. సో అది ప్రాబ్లం. మీరు రెగ్యులర్గా ఫస్ట్ నుంచి ఓకే ఆ క్షణక్షణం పక్కన పెడితే తర్వాత మీకు బ్రేక్ ఇచ్చింది మళ్ళీ అతడు త్రికరణ్ గారే కదా, త్రికరణ్ గారితో కంటిన్యూస్గా చేశారు. మళ్ళీ ఏంటి త్రికరణ్ గారు సినిమాలో కనబడట్లేదు తెలిసి ఇద్దరు పెద్ద గ్యాప్ వచ్చిందని విన్నాను. యాక్చువల్గా అతడి కంటే ముందు నువ్వు నాకు నచ్చావు సార్. ఆయన రైటరు నేను ఆర్టిస్ట్, ఆయన నన్ను ఒప్పించి చేశారు. నాకు తెలీదు నువ్వు నాకు నచ్చే సినిమాలో నేను అంత ఫేమస్ అయిపోతాను. నేను ఎంఎస్ నారాయణ పెళ్ళం నా, ఆయన పెద్ద అతని వయసులో, నేను చిన్నదాన్ని, నేను నా ముగ్గురింటి నేను చేయనని గోల. కానీ ఒప్పించి చేపించారు ఆ సినిమా. తర్వాత ఇమ్మీడియట్గా మల్లేశ్వరి, దాని కూడా త్రివిక్రమ్ గారు రైటరు. నేను క్షణక్షణం సినిమా చేస్తున్నప్పుడు మరి ఈ అమ్మాయి ఎవరో బాగుంది, బాడేలా చెప్పింది అని అనుకున్నారంట. అంటే జనరల్గా శ్రీదేవినే చూస్తారు, హేమని ఎవరు చూస్తారు యాక్చువల్గా. కానీ ఆ సినిమాని చాలామంది హేమని చూశారు. ఆ చూసిన వాళ్ళల్లో త్రివిక్రమ్ గారు ఒకళ్ళు, అట్లా చాలా పెద్దవాళ్ళు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ వల్ల ఇంకా క్షణక్షణం నాకు ఫుడ్ పెడుతుందని చెప్పాలి. త్రివిక్రమ్ గారి సినిమా అంటే నాకు ప్రాణం అండి. ఆయనన్న ప్రాణం, ఆయన సినిమాలన్న ప్రాణం. ఓకే, బేసిక్గా ఆయన ఒక సినిమా వస్తే నేను 4-5 సినిమాలు వదిలిపోవడానికి కూడా రెడీ అవుతాను. దూసుకెళ్తా సినిమా వదిలేశాను సార్. దాంట్లో సూపర్ డూపర్ క్యారెక్టర్ విష్ణుబాబు, మన మోహన్ బాబు గారు, ఆ సినిమా వదిలేశాను. ఇంకొక 2 సినిమాలు వదిలేశాను ఆ టైంలో, సుప్రీం అని ఇంకోటి ఏదో వచ్చినాయి ఆ టైంలో. వచ్చిన 3 సినిమాలు డైరెక్టర్ గారికి తెలుసు, ఎందుకంటే 15 రోజులు వేషం అనుకోండి, 15 రోజులు ఇస్తారు వాళ్ళు. హీరో గారి ప్రాబ్లమో, ప్రొడ్యూసర్ ప్రాబ్లమో, డైరెక్టర్ ప్రాబ్లమో, షెడ్యూల్ పోస్ట్పోన్ అయిపోతుంది. అప్పుడు ఈ డేట్లని క్యాన్సిల్ అయిపోతాయి. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ డేట్లు అడుగుతారు. ఆ ఫ్రెష్ డేట్లో మనం వేరే సినిమా వాళ్ళకి ఇచ్చి ఉంటాం. అన్ని రోజులు గ్యాప్ ఉండదు కదా మనకి, ఇంకొక సినిమాకి ఇచ్చి ఉంటాం. ఆ ఇచ్చున్నప్పుడు వీళ్ళు మళ్ళీ డేట్లు ఇచ్చినప్పుడు, అరే త్రివిక్రమ్ గారి సినిమా ఒకటి చేస్తే నాకు ఇంకొక 10 సినిమాలు వస్తాయి కదా అనే స్వార్థంతో నేను ఇలా చాలా సినిమాలు వదిలేసి ఆయన సినిమాకి డేట్లు ఇస్తాను. రికమెండేషన్ మాట్లాడేటప్పుడు ఒకటి బయట సినిమాలకి ఎంత ఇస్తారో అంత ఇవ్వాలి. ఎవరో ఒక కో డైరెక్టరు, ఆయన కో డైరెక్టరు హేమ గారికి విత్ స్టాప్ ఇంత ఇవ్వండి చాలు అని చెప్పి మాట్లాడారంట. ఓకే, అతను ఎవడు నా రికమెండేషన్ డిసైడ్ చేయడానికి? ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉంటారు, మేనేజర్లు ఉంటారు, వాళ్ళు చెప్తారు అమ్మ నేను అంత ఇవ్వలేను, ఇంత ఇస్తాం, ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి అంటారు. బయట సినిమాలకి ఇచ్చే రికమెండేషన్ కంటే సకానికి సకం చేయమంటే, 4 సినిమాలు నేను చేస్తే 7 లక్షలు వస్తుంది, మీ సినిమాకి 1.5 లక్షలకి 2 లక్షలకి 15 రోజులు 16 రోజులు ఎందుకు చేయాలి నేను? నేను సినిమాలు వదిలేసిన విషయం త్రివిక్రమ్ గారికి తెలుసు. లాస్ట్ సినిమా కూడా వదిలేస్తుంటే ఆయనే అన్నారు సార్, అప్పటికే 3 సార్లు విష్ణుబాబు అడ్జస్ట్ చేశాడు, 3 సార్లు గీత వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు, పాపం హేమగారే కావాలి, సరే మన త్రివిక్రమ్ గారే కదని వాళ్ళు అడ్జస్ట్ చేశారు. తేజ సినిమా చేస్తున్నాను, 1.5 డే అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. మీకోసం నేను ఇన్ని సినిమాలు వదిలేసి నేను మీకోసం ఇంత ఇలా చేస్తున్నప్పుడు మీ వాళ్ళు రికమెండేషన్ కూడా నాకు సరిగ్గా ఇవ్వకపోతే నేను డైరెక్టర్గా నోటీస్ తీసుకెళ్ళాను. నేను కొన్ని విషయాల్లో మొహమాట పడనండి, నా తప్పు లేనప్పుడు నేను అసలు భయపడను. సో నేను వెళ్ళి డైరెక్టర్ గారు చెప్పాను, సార్ ఇట్లాగా మీ కో డైరెక్టర్ అసోసియేట్ ఇట్లా మాట్లాడారంట ప్రొడ్యూసర్తో, కొంచెం చెప్పండి సార్ అలా కాదని చెప్పి అన్నాను. ఈయన ఏం చెప్పారో అతను ఏం విన్నారో నాకు తెలియదు. అతను నాకు ఫోన్ చేశాడు, ఆ అసోసియేట్ ఆ కో డైరెక్టర్ అనే అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మేడం మీరు త్రివిక్రమ్ గారితో ఇట్లా చెప్పారంట, ఆయన నేను అలాంటి వాడిని కాదండి, నేను అలా మాట్లాడలేదండి అని చెప్పాడు. అతను మాట్లాడింది నాకు రెడ్ హ్యాండెడ్గా తెలిసిన తర్వాతే నేను త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్తాను. లేకపోతే నేను ఎందుకు వెళ్తా? ఎందుకంటే త్రివిక్రమ్ గారు చాలా పెద్ద డైరెక్టరు, ఆయన్ని నేను అబద్ధం చెప్తే రేపొద్దున నా కెరీర్ దెబ్బతింటుంది, లేకపోతే ఆయన దగ్గర నా విలువ తగ్గిపోతుంది. సో నేను ఆబ్వియస్లీ అబద్ధం చెప్పాను కదా, సో నేను చెప్పాను. అప్పుడు నాకు ఇగో హట్టాయి. నేను ఈయనకి చెప్పాను, ఒకటి అమ్మాయి అడిగిన రికమెండేషన్ ఇచ్చేయండి అబ్బాయిలు అని చెప్పాలి, లేదా సైలెంట్గా ఊరుకోవాలి. ఆయన ఏం మాట్లాడాడు ఈయన ఏమిన్నాడు తెలియదు నాకు. మండింది ఒకటి, మీకోసం నేను 3 సినిమాలు వదులుకుని మీ సినిమాకి 15 రోజులు డేట్లు ఇచ్చినప్పుడు నా కోసం 1.5 డే అడ్జస్ట్ చేయలేరా? అంతమంది ఆర్టిస్టులు కాంబినేషన్ మార్నింగ్ చేసుకుందాం అనుకున్నది మధ్యాహ్నం నుంచి పెట్టుకొని ఏదైనా చెయ్యాలి అని మనసులో ఉంటే చేయొచ్చు కదా. నేను ఆయన దగ్గర 9 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాను, ఈ సినిమాకే కదండి, ప్రతి సినిమాకి నేను 2-3 సినిమాలు వదిలేసి ఆయన సినిమాకి డేట్లు ఇస్తాను నేను. ఎందుకంటే ఆయన సినిమా వల్ల నాకు 10 సినిమాలు వస్తుంది, దట్ ఈస్ నా స్వార్థమే, అది త్రివిక్రమ్ గారు తప్పు కాదు, నా స్వార్థం, నా కెరీర్ కోసం నేను ఇస్తున్నాను ఆయనకి. ఆయన నన్ను అర్థం చేసుకోలేదు అట్లా ఇట్లా డైరెక్ట్గా చెప్పిన తర్వాత కో డైరెక్టింగ్ నాకు చేయకూడదండి, అసోసియేట్ అయినా ఆయన నాకు చేయకూడదు ఇంకా. అంటే నీ మీద అసిస్టెంట్ డైరెక్టర్కి గౌరవం లేదు. సో గౌరవం లేని వాళ్ళ మాట విన్నావు కానీ
ఇన్ని సంవత్సరాలు మీతో ట్రావెల్ చేసిన నా మాటను మీరు నమ్మలేదు, ఓకే కాలమే మీకు సమాధానం చెప్తుందని సైలెంట్ అయిపోయింది సార్. నేను ఇంకా డైరెక్టర్ గారికి ఫోన్ చేయడం, జనరల్గా నాకు చిన్న గొప్ప తగిలితే కూడా డైరెక్టర్ గారు ఫోన్ చేస్తారు, సార్ ఇలా గొప్ప తగిలింది దీనికి ఏం చేయమంటారు అనే టైప్ అనమాట. ఏదైనా సలహాలు నా ఇంట్లో విషయాలు కానీ, నేను ఏదైనా చేయాలనుకున్న విషయాలు కానీ ఆయన పెద్దరికంగా బాగా ఆలోచిస్తారు. ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని టాప్ యాంగిల్లో ఆలోచిస్తారు. సో అందుకే నాకు ఏదైనా కష్టం సుఖం ఏది ఉన్నా కూడా నేను ఆయనతో షేర్ చేసుకుంటాను, ఆయన ఏదైనా సలహాలు ఇస్తే పాటిస్తాను, ఈరోజు కూడా పాటిస్తాను. అప్పుడు ఈగో హట్ అయ్యి నేను ఆయనతో మాట్లాడడం మానేశాను, ఫోన్ చేయడం మానేశాను. అసలు ఆయన ఇలా వస్తుంటే నేను ఇలా తిరిగి వెళ్ళిపోయేదాన్ని. అంత మండింది సార్, నాకు కడుపు మండింది. సో అందుకని మాట్లాడడం మానేశాను. ఒక ఫైన్ డే కారులో వెళ్తూ ఉన్నాను ఫిలిం సిటీ నుంచి, ఆయన బయట కూర్చున్నారు ఫిలిం సిటీ బయట, ఆయన ఏదో షూటింగ్ చేసుకుంటున్నారు. మా డ్రైవరు అమ్మ త్రివిక్రమ్ గారు అన్నాడు. త్రివిక్రమ్ గారా అని సార్, నా ప్రాణం కదా సార్ ఆయన, త్రివిక్రమ్ గారా అని ఇలా చూశాను. ఆయన నేను చూసా సార్, ఐ కాంటాక్ట్ అయిపోయింది. హీఈస్ మై గాడ్ ఫాదర్. ఇంక చూసిన తర్వాత నేను దిగి పలకరించకపోతే అది నా తప్పు అవుతుంది, దేవుడు కూడా క్షమించాడు. నేను దిగి వెళ్ళి పరికిస్తే ఆయన కూడా చాలా హ్యాపీగా లేచి, నమస్కారం హేమ గారు ఎలా ఉన్నారండి అదండి ఇదండి అని మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఏంటండి టీవీలో ఆ కేకలో అరుపులు అది ఇది అని అడిగితే సీరియస్గా తిడుతున్నారు. యాక్చువల్గా మా ఇద్దరి మధ్యలో అంత చనువు ఉంది, ఎందుకు అలా అరుస్తున్నారు, అవసరమా మనకి ఇవన్నీ అది ఇది అని అడిగితే నేను చాలా ఆయన ఎదుర్కొంటే నేను అస్సలు నోరెత్తి మాట్లాడను సార్. ఆ బాధ వేరే డైరెక్టర్ ఉంటే ఏదైనా అనేసేదాన్ని, ఎమోషన్గా ఏడ్చేదాన్ని లేదా తిట్టేదాన్ని ఏదైనా చేసేదాన్ని, ఈయన దగ్గర ఏమీ చేయలేను నేను. అందుకని మనసులోనే పెట్టుకుని దూరం అయిపోయాను. అప్పుడు వెళ్ళి అలా అరిస్తేనే సార్ సీట్ ఇస్తాను అంటున్నారు, సీట్ ఇలాగే నవ్వారు ఆయన కూడా. ఆయన కుర్చీలోంచి లేచి నవ్వేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మళ్ళీ ఆ రోజు నుంచి ట్రావెల్ మొదలుపోతుంది. అప్పటికేమైంది, మధ్యలో అతను చాలా లక్షలకి వేసేసి ఆ అసోసియేట్ డైరెక్టర్ గారు తీసి పాడేశారు. ఈ మధ్య గ్యాప్లో 2-3 ఇయర్స్ మాట్లాడలేదు సార్ ఆయనతో నేను. సో నెక్స్ట్ సినిమా చేస్తున్నారా? ఏమో తెలీదు సార్, అసలు నెక్స్ట్ సినిమా గురించి తెలియదు. అంటే ఎప్పుడు కూడా త్రివిక్రమ్ గారితో సినిమాలు కోసమే ఈయనతో మాట్లాడుతున్నా అనేది లేదు సార్. ఈయనే కాదు అసలు, పూరి జగన్ అన్నయ్య కానీ వీళ్ళందరూ నాకంటూ ఏదన్నా జరిగితే నాకు త్రివిక్రమ్ గారు ఉన్నారు, పూరి జగన్నాథ్ ఉన్నారు, సుకుమార్ గారు ఉన్నారు, బోయపాటి గారు ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది సార్. వాళ్ళు నా బ్యాక్ బోన్. సో అందుకని వాళ్ళు వేషం ఇచ్చారా డబ్బులు ఇచ్చారా అట్లాంటి ఆలోచన, ఇస్తే సూపర్ బ్రహ్మాండంగా చేయొచ్చు అట్లా అనమాట. వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను అనే రకం. అది అయిపోయింది. వాడు సన్ ఆఫ్ సత్యమూర్తి దాంట్లో ఫుల్ కొట్టేశాడు. అది డైరెక్టర్ గారు తెలిసి వాడిని తీసేశారు. ఇదేదో నేను చెప్పినప్పుడే నన్ను నమ్మి వాడిని అతన్ని కంట్రోల్ చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేది. ఒక అసోసియేట్ డైరెక్టర్ ఇలా ఇలా డబ్బులు కొట్టేస్తాడు అంటే కొట్టడం మీన్స్ ఆర్టిస్ట్కి మధ్యలో మీడియేషన్, ప్రొడ్యూసర్ దగ్గర ఏమో వాళ్ళు ఇంత అడుగుతున్నారని చెప్పడం, అసలు అలాగే లొకేషన్స్ ఇవన్నీ వెళ్తారు కదా లొకేషన్ చూడడానికి. అట్లకి లొకేషన్లో మీరు 5,000 అడిగారు అనుకోండి ఇంటికి, వాళ్ళు 50 లక్షలు అడుగుతున్నారని చెప్పి 50,000 అడుగుతున్నారని చెప్పొచ్చు. అట్లా అట్లా ఒక ఎదుగుతున్న ఆర్టిస్ట్ అయితే ఇది జరగడం అర్థం జరగవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ మధ్యలో ఇలా రెమ్యునరేషన్ విషయంలో ఒక మీడియేషన్ ఉంటుందా? మీడియేషన్ అంటే కాదు సార్, ఇప్పుడు డైరెక్టర్ గారి తరపున తమిళ్ రాదు, తమిళ ఆర్టిస్ట్లు యాక్ట్ చేస్తున్నారు సన్ ఆఫ్ సత్యమూర్తిలో. సో తమిళ్ రాదు, ప్రొడ్యూసర్ గారికి రాదు, ఒకవేళ మేనేజర్ కూడా రాలేదనుకోండి, డైరెక్టర్ గారి తరపు నేను వెళ్ళి మాట్లాడుండొచ్చు కదా. ఏది ఏం జరిగినా అతను ఎలా తీసుకున్నాడు ఏంటనేది నాకు తెలియదు నిజంగా. ఇప్పుడు నేను ఏదైనా ఊహాగానాన్ని చెప్తున్నాను కానీ అక్కడ కొట్టేశారు. నేను నాకు అవకాశం దొరికింది కదా, ఇప్పుడు ఏం ఆయన తీస్తారంట కదా అని అడిగాను. యాక్చువల్గా పాపం ఆయన పేరు విజయ్, పేరు డిలీట్ చేసేసి ఆ పేరు పేరు డిలీట్ చేయాలి విజయ్. సో అతన్ని తీసేశారు, చాలా లక్షలు కొట్టేశాడు. సో నేనేమంటున్నానంటే హేమ స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది అన్నప్పుడు, సో ఇంకొకళ్ళ మధ్యరికం చెప్పిన వాళ్ళ మాటలు వినకూడదు కదా. మీరు అంత పెద్ద మనిషి, ఆ అమ్మాయి మీ దాకా ఒక ప్రాబ్లం తీసుకొచ్చింది అంటే అది నిజమయ్యే ఉంటుంది కదా అని ఆయన ఎందుకు ఆలోచించలేదు, ఆయన లైట్గా తీసుకున్నారు. సో అది నా హట్ అయ్యి అట్లా. ఇంక ఇంతకు తెలుసా నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఎందుకు మాట్లాడేది ఆయనకి తెలియదు, నేను చెప్పలే. ఆయన చేసినప్పుడు నేను తీయలేదు, నేను అసలు చేయలేదు అట్లా. అలా అలా బాధపడ్డాను సార్. నేను ఆయన సినిమాకి ఏమి ఎక్కువ రికమెండేషన్ ఏమి అడగను, బయట ఎంత తీసుకుంటానో ఆయన దగ్గర అంతే అడుగుతాను. సో అది కూడా ఇవ్వనప్పుడు ఇంకా హట్ అయ్యాను అన్ని విషయాల్లో.
అంటే అసోసియేట్ డైరెక్టర్ మళ్ళీ నాకు కాల్ చేయడం చాలా కాలింది నాకు. ఇంకా కాల్ చేయకూడదు, ఇస్తే ఇచ్చారు లేదంటే లేదు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత నేను 10 సార్లు ఆయనతో కూడా అడిగేదాన్ని కాదు యాక్చువల్గా. సో అమ్మ పెట్టను పెట్టదంటే అడుగు తినేవదట, అట్లా అయిపోయింది అప్పుడు. సో అట్లా మళ్ళీ ఈ మధ్యనే మాట్లాడుతున్నాను. సో పాపం మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. అండ్ నాకు మొన్న రమప్రభ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఒక టాపిక్ తీశారు, ఏంటంటే ఆ నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఒక ఆర్టిస్ట్ నన్ను లోపలికి రానివ్వలేదు, రైట్ హ్యాండ్ లాగా ఫీల్ అవుతుంటారు ఆర్టిస్ట్ ఆ రైట్ హ్యాండ్ అన్నట్టు ఒక సందర్భం లేదు అన్నారు. అది హేమ అన్నట్టు నాకు ఎందుకు అనిపించింది, అది కాదా? లేదండి, యాక్చువల్గా లేదు. నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు కాదండి ఆవిడ చెప్పింది, అన్నపూర్ణ గారు చనిపోయినప్పుడు అనుకుంటాను. నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు అసలు ఇంకా ఆవిడ రాలేదు. అన్నపూర్ణ గారు చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళారంట. నేను అన్నపూర్ణ గారు చనిపోయినప్పుడు కేరళ వెళ్తున్నాను షూటింగ్కి. నాకు మీరు నా క్లిప్పింగ్ చనిపోయినప్పుడు మీరు లేరా? నేను ఉన్నాను. నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు త్రూ అవుట్ ఉన్నాను. అంటే నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు అసలు రాలేదు సార్, నేను త్రూ అవుట్ 24 అవర్స్ మీ కెమెరాల్లోనే ఉన్నాను నేను. తను చెప్పింది అయితే నాగేశ్వరరావు గారి ఇన్సిడెంట్ లోపలికి రాకూడదు అని ఒక ఆవిడ అసలైన ఆత్మ పిలిచిన తర్వాత వీళ్ళెవరదండి లోపలికి రావద్దు రా అని చెప్పడానికి. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఏదో ఒకటి మిరాకల్స్ మాత్రం మిరాకల్స్ అంటారు దాన్ని, ఏదో ఒకటి ఆయనకు నాకున్న దగ్గర సంబంధానికి తగిన ఇన్సిడెంట్ జరుగుతుందన్న నమ్మకం మాత్రం నాకుంది. ఎంతమంది వచ్చినా రాకపోయినా ఆ సోల్ బలం వేరు. అప్పుడు కూర్చున్నా ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోయిన్లు, అప్పటికి ఫేమస్లో రైట్ హ్యాండ్లు అని కొన్ని ఆర్టిస్టులు ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళు చిన్న ఆర్టిస్టులైనా పెద్దవాళ్ళకి రైట్ హ్యాండ్ అయ్యేటప్పటికి వాళ్ళకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి మనవల్ని చిన్నగా చూసే కేసులు చాలా ఉన్నాయి అక్కడ. మీకు అర్థమైందా క్లియర్గా? అంటే వైలిన్స్కిను కొన్ని పనులకు రైట్ హ్యాండ్గా ఉంటే వాళ్ళు గొప్ప వాళ్ళు కింద లెక్క. వాళ్ళకు మర్యాద ఏముంటుందండి? అసలు గౌరవం ఏముంటుంది? మరికి మీకు జరగలేదా ఇన్సిడెంట్? నాకు జరిగింది అక్కడ చెప్తాను మీకు. అందరూ అవాయిడ్ చేశారు, తోశారు. ఒక హీరోయిన్ కూడా నన్ను తోసింది. అవునా? ఏమో మరి. అంటే మీరు చూడండి, నేను కెమెరాలోనే ఉన్నాను నేను. అసలు ఆవిడ ఎప్పుడు వచ్చారు అసలు? ఎందుకంటే అక్కడ పని మనిషిలాగా ఆ పువ్వులు తీయడం, ఎత్తడం, క్లీన్ చేయడం, దీపాలు పెట్టడం, ఒక పక్కన ఇట్లా నుంచున్నాను. అంటే ఆ నాగార్జున గారు అంటే నాకు చాలా అభిమానం యాక్చువల్ బేసిక్గా. ఆయన నా కూతురు ఫంక్షన్కి కూడా వచ్చి అమలగారు ఆయన అక్షంతలు వేసేళ్ళారు. నాది ఒక చిన్న ఫంక్షను ఇంత గ్రాండ్ ఫంక్షన్ అయిపోయింది ఆయన రాకతో. సో నాకు ఆయన అంటే చాలా అభిమానం. నేను ఇలా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను బాబు అనగానే వెంటనే ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి, హేమ ఒక ప్రోగ్రామ్ చేసింది, బాగుంది కాన్సెప్ట్, మీరు వినండి చేయండి అని చెప్పి నాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. సో అట్లా ఆయన అంటే నాకు ఒక రెస్పెక్ట్ అనమాట. ఆయన సినిమాలు ఎప్పుడు చెప్పరు ఆయన, అంత రెస్పెక్ట్ ఆయన మీద. ఆ రెస్పెక్ట్తో నేను నా నాగేశ్వరరావు గారికి ఒక పని మనిషిలాగా అక్కడ సేవ చేస్తూ పొద్దున్నే సాయంత్రం వరకు కెమెరాలోనే ఉన్నాను. నేను ఎవరితోనే మాట్లాడలేదు, రమాప్రభు గారు కనిపించలేదు నాకు. మరి ఏం జరిగిందో తెలియదు. మీకు ఒకసారి చూస్తే తెలుస్తుంది. పైగా రమప్రభ గారు అంటే రమప్రభ గారు అంటే ఒక ఓల్డ్ ఆర్టిస్ట్కి నేను నాగార్జున గారితో ఇలా ఆవిడ కూడా పిలుస్తున్నాను బాబు అని అంటే, పిలు ఆవిడ ఎలా ఉన్నారు ఏంటంటే, ఇది రైట్ టైం బాబు, ఆవిడకి మనం ఏమైనా సహాయం చేయాలి అంటే దిస్ ఇస్ ద రైట్ టైము అంటే, ఏమి ఇద్దామని అడిగారు సార్. ఆవిడ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, ఆవిడ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏదో నాకు తెలియదు, నేను ఆవిడకి కనుక్కుని మీకు చెప్తాను అన్న. సో నేను వెళ్ళి కనుక్కుని ఆవిడ అడిగిన అమౌంట్ ఆయన చెప్తే నేను అన్నాను, మీ ఇష్టం బాబు ఎంత ఉందా అది అంటే, ఎందుకు ఆవిడ అడిగింది ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆయన అక్షరాల చేతులు నా చేతిలో డబ్బులు పెడితే నేను తీసుకెళ్ళి ఆ ఓల్డ్ ఆర్టిస్ట్కి ఇచ్చానన్నమాట. నాగార్జున గారు చేసే పనులు ఎవరికి తెలియదు. చాలామంది లేని వాళ్ళని చదివిస్తున్నారు, మోహన్ బాబు స్కూల్లోనే చదివిస్తున్నారు చాలామందికి. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అది ఇది అని అనుకుంటారు. ఆయన ఫుల్ హెల్పింగ్ నేచర్. నేనేంటంటే ఓకే, నేను ఓల్డ్ అయిపోయి నాకేమీ లేకపోయినా నాగార్జున గారు ఉన్నారు లేదా వాళ్ళ పిల్లలు ఉన్నారు అని బాగా చూసుకుంటారు అనుకుంటా. అంత ధైర్యం అనమాట నాగార్జున గారు అంటే. అంతే తప్ప ఈ ఆర్టిస్ట్ అని కాదండి, ఏ ఆర్టిస్ట్ని నేను అసలు అట్లా మాట్లాడను. ఇంకా చెప్తే నా మరి ఇదేం కాంట్రవర్సీ అవుతుందో నాకు తెలియదు, కానీ నేను అక్కడ పని మనుషులానే బిహేవ్ చేశాను సార్. కాలండి మీరు క్లిప్పింగ్ చూడండి, ఎక్కడా నేను ఇలా లేను. ఆ క్లీన్ చేసుకోవడం కానీ, తుడుచుకోవడం కానీ, అట్లా కూర్చుని ఉండడం కానీ అట్లనే చేశాను. తులసి గారు, ఓల్డ్ ఆర్టిస్ట్ తులసి గారు నెక్స్ట్ డే వచ్చి
ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సే ఉండాలి, నువ్వెందుకున్నావు ఇక్కడ, అది ఇదని దెబ్బలాడు మొదలు పెట్టింది. అసలు ఆవిడేంటో నాకు అర్థం కాల. ఆ పక్కన నాగార్జున గారు వాళ్ళ సిస్టర్ ఉన్నారు, ఏంటి అట్లా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అలా మాట్లాడుకొని ఆవిడ మందలిస్తున్నారు ఈవిడ్ని. అయినా సరే డమాల్ డిమీలో నేర్చిపోతుంది. అప్పుడు నేను చెప్పాను అనమాట, చక్కగా కాగే పాలల్లో విషం వేయడానికి ఫ్లైట్ తీసుకుని బెంగళూరు నుంచి నా కోసమే వచ్చావా అక్క అని అడిగి. ఎవ్వరికీ రాలేదండి ఏ ఫీలింగ్, నా పిల్ల ఏంటి అంత కష్టపడింది, అయ్యో పాపం బాగానే నుంచి ఉంది బాగా చేసింది ఇట్లాంటివి అనుకున్నారు తప్ప వాళ్ళు ఇంకేది అపార్థం ఎవ్వరికీ రాలేదు. అసలు ఆ చనిపోయిన వ్యక్తి మహానటుడు, ఆయన దగ్గర ఈవిడ అక్కడి నుంచి వచ్చి బెంగళూరు నుంచి ఫ్లైట్ వేసుకుని నాయస్టోగాన్ని చూడడానికి వచ్చిందా, నాకు చెప్పడానికి వచ్చిందా ఈవిడి, అర్థం కాలేదు నాకు. ఇలాంటి మనుషులు కూడా టైంలో ఆ టైంలో ఉన్నారు రమాప్రభ గారు. బట్ ఆ డైలాగ్ నాకు గుర్తు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండాలి అని రమాప్రభ గారు అన్నట్టు. రమాప్రభ గారు అసలు రాలేదు అసలు ఇంటర్వ్యూలో, ఆవిడ అన్నట్టు గుర్తు నాకు. ఫ్యామిలీ మెంబర్సే ఉండాలి అని అన్నారు, ఏమన్నారు మనకు తెలియదు. ఆవిడది అసలు నాకు తెలియదు, నేను ఆవిడతో మాట్లాడలేదు. 24 అవర్స్ కెమెరాలు ఆన్లోనే ఉన్నాయి, కెమెరాల ఆధ్వర్యంలోనే నేను ఉన్నాను. అంటే ఇంతకుముందు తులసి గారు అన్నారు అంటున్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్, అవును అప్పుడు కూడా కెమెరాలు ముందే ఉన్నాయి. రమాప్రభ గారు ఇదే లైన్ వాడారు నాకు ఇంటర్వ్యూలో. ఓ మనకు తెలియదు సార్, అది ఆవిడ అనింది, నేను అనలా, ఆవిడ వచ్చి నన్ను అనింది. అయితే కాదు కాదు, ఆవిడ ఒకవేళ వెనకాల ఏదైనా నుంచి ఉంటే ఎవరైనా ఆవిడని అట్లా పంపించి ఉండొచ్చు. అంటే ఆవిడని కాదు సార్, ఇండస్ట్రీలో నాకు ఆ బ్యాడ్ నేమ్ లేదు సార్, అసలు ఇంకా నేను పెట్టిస్తాను ఇట్లా. వీళ్ళకే కాదు, శ్యామలా గారికి కానీ కల్పనారాయ్ గారికి కానీ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పెద్ద అప్పుడు బాగా బతికిన లెజెండర్లు కదా, వాళ్ళకి ఆ విషయాలు చెప్తే బాధపడతారు మీడియాలో. అందుకని నేను ఓల్డ్ ఆర్టిస్టులు అని చెప్తాను, కానీ పేర్లు చెప్పలేకపోతున్నాను. నేను ఎంతమందికి హెల్ప్ చేయించాను, చిరంజీవి గారితో హెల్ప్ చేయించాను, నేను హెల్ప్ చేస్తాను, మా ప్రొడ్యూసర్ల చేత హెల్ప్ చేపిస్తాను. అసలు ఆడవాళ్ళకంటూ ఒక ప్రాబ్లం వస్తే ముందు నేను నిలబడతా. రమాప్రభ గారు నీ అమ్మ వస్తావా రావా అంటే నేను ఆవిడింటికి వెళ్ళిపోతాను. నేను అలా అంత క్లోజ్ మేమిద్దరం రమాప్రభ గారు నేను. సో ఆవిడ నా గురించి చెప్పలేదు, వెళ్ళలేదండి. అదిగో ఫ్రెండ్స్తో చెప్తా ఉన్నాను, వెళ్ళాలి 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 అంటది, ఏమే రావా అప్పుడే వస్తావా అలా మాట్లాడుద్ది, నాకు అది బాధ అనిపిస్తుంది అనమాట. నేనైతే కాదండి, నేను అసలు ఆ మూడ్లో కూడా లేను. నాగార్జున గారికి ఫుల్ బ్యాక్ పెయిన్ ఆ టైంలో, ఆ నాన్నగారు చనిపోయినప్పుడు ఫుల్ నుంచుని ఉన్నాడప్పుడు ఆయన చాలా ఇది ఫీల్ అవుతా ఉన్నారు. సో నేను ఎంతసేపు నేను అక్కడ ఆ పనుల్లో ఉన్నాను తప్ప అసలు వెనక తిరిగి నేను ఎవరిని చూడలేదు, ఎవరితో మాట్లాడలేదండి నేను. అయితే వాళ్ళ వాళ్ళలో ఎవరైనా అదే, ఒకవేళ ఈవిడ ఇలా అంది కదా, గట్టి గట్టిగా అరిచి చెప్తూ ఉంది కదా, ఈవిడ ఆవిడ అందని ఏమైనా ఫీల్ అయిపోయిందేమో. అయ్యయ్యో నాకు ఇప్పుడు బలగలిగింది. కరెక్ట్ కరెక్ట్, తులసి గారు గట్టి గట్టిగా మైక్ ఇవ్వండి, నేను మైక్ లో అనౌన్స్ చేస్తాను ఇక్కడ అలా డమాల్ టీమీలో నడుస్తుంది కదా. సో ఆవిడ యాక్చువల్గా ఆవిడ నన్ను టార్గెట్ చేశారు తులసి గారు, కానీ రమాప్రభ గారు ఆవిడని టార్గెట్ చేశారు అనుకున్నాను. నేను ఎప్పుడు అనాలి అయ్యయ్యో అనుకుంటున్నాను నేను మనసులో, నేను టెన్షన్ అవుతాను. నేను అసలు ఎప్పుడు అట్లా సింక్ అయి ఉంటుంది, ఆవిడ సింక్ అయిందండి యాక్చువల్గా. అంతే తప్ప అక్కడ ఎవ్వరు ఎవరిని అసలు, పాపం వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. నాగార్జున గారు అయితే ఎన్నిసార్లు కుములు కుములు ఏడ్చారంటే అక్కడ మీ మీడియాలో కూడా ఉండి ఉంటుంది. అసలు మగపిల్లోడు అయి ఉండి అంత కుములు కుములు ఆడడం మనం చూడం, అసలు ఎంత కుములు కుములు ఏడ్చారండి ఆయన. అసలు ఇవన్నీ పట్టించుకునే స్టేజ్లో వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళు లేరు. అసలు ఈవిడి ఫ్లైట్ వేసుకుని ఎవరి నుంచి అది బెంగళూరు నుంచి వచ్చారనమాట చెప్పడానికి, ఆ విషయం చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. ఇలాంటి ఆర్టిస్టులతో సపోజ్ ఎవరైనా కావచ్చు, ఇలా క్లాష్ అయ్యి ఏదైనా డిస్కషన్ జరిగిన తర్వాత ఏదైనా సినిమాలో యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు కో ఆర్టిస్ట్గా, అప్పుడు ఎలా ఉంటుంది మీ? చేశాం కదండి జూలై తర్వాత చేశారా? ఇన్సిడెంట్ గారితో చేశాను. ఇన్సిడెంట్ తర్వాత ఎలా ఉంది అప్పుడు? ఆవిడ వచ్చి మామూలుగానే చెప్తుండే, హేమ నీకు తెలుసా ప్రగతి ఏమందంటే చూడరి ఎలా రెడీ అయిందో పెద్ద హీరోయిన్ లాగా అంట. జూలైలో నన్ను తలెత్తుకునేలా చేశాడు బ్రహ్మానందం అంటారు కదా డైలాగ్. మీలో నాకు మాలో మీకు ఏం నచ్చింది అని అడిగితే మమ్మల్ని తలెత్తుకు, ఆ సీన్కి నేనే హీరోయిన్ అండి. నేను ఆబ్వియస్లీగా ఆ సీన్ నా మీదే, నాకు నాదే ఆ సీను. నేను నీ గురించి ప్రగతి ఇలా అంది తెలుసా, ఈవిడ ఇలా అంది తెలుసా అని మాట్లాడతాం. ఈ చెవులో విని ఈ చెవులు లేదు సార్ అట్లా జరుగుతాయండి, కానీ మేము ఆర్టిస్టులు కదండి. సో మేమే కాదు, ఆల్రెడీ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అన్నపూర్ణ స్టూడియో, ఆవిడేం పట్టించుకోలేదు. నేను అంతకన్నా ఏం అడగలేదు, అక్కడ జరిగింది నేను చెప్పేసా, ఓహో దీనికోసమే ఫ్లైట్ వేసుకుని వచ్చారని అడిగేసా. నా ప్రాబ్లం ఏంటి చెప్పనండి, మీరు కేఎన్ఆర్ గారు ఏదో అన్నారనుకోండి, నేను మీ ఇంటికి వచ్చేసి మీ ముందు కూర్చుని ఎందుకు ఇలా అన్నారండి, నేను ఏమన్నా అన్నానా, మీకేంటి నాతో ప్రాబ్లం అని అడిగేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎక్కడ కనిపించినా నేను మామూలుగా మాట్లాడేస్తాను మీతో, అది క్యారీ అవ్వదు నాకు, అది నా హ్యాబిట్. అంటే నాకు
నా చిన్నప్పటి నుంచి అంతేనండి అది. సో అందుకని నేను కక్షలు పెట్టేసుకోవడం, కార్యక్రమాలు పెట్టేసుకోవడం అలాంటివి ఏం లేవు. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇది నన్ను అన్న విషయం, ఆవిడ నన్న మేము అనుకుని ఆవిడ హట్ అయ్యారు. కానీ ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు ఆ డైలాగ్ అనేది, సేమ్ డైలాగ్ అని చెప్తున్నారు కదా మీరు. అయితే ఆవిడే ఆ అమ్మాయి అనింది ఆ డైలాగ్స్ అన్ని అక్కడ. సో అది అలా జరిగింది అక్కడ. ఓకే. అండ్ మీరు రిలేషన్ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ తో రిలేషన్ ఎలా ఉంటుంది? మీన్స్ అంటే మీరు ఒక మీ రేంజ్ ఆర్టిస్టులతో ఫ్రెండ్షిప్ ఉంటుందా, లేకపోతే మీ రేంజ్ అంటే ఫైనాన్షియల్ గా ఈక్వల్ ఫ్రెండ్స్ అలా చూసుకుంటారా, లేకపోతే తక్కువ రేంజ్ ఆర్టిస్టులని కూడా చూసుకుంటారా, లేదా ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారు, ఎలాంటి ఫ్రెండ్స్ మీరు మెయింటైన్ చేస్తారు? బేసిక్గా లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉండే ఫ్రెండ్సా, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ ఒకేలా ఉండే ఫ్రెండ్సా, లేదా టాలెంట్ పరంగా ఒకేలా ఉండే ఫ్రెండ్సా, ఎవరిని చూస్ చేసుకుంటారు? అంటే నేను అందరితో మాట్లాడేస్తాను సార్, నాకు తెలియని వాళ్ళని కూడా పలకరి చేస్తాను. సో అలా ఉంటుంది. నాకు కింద వాళ్ళతో ఇంకెక్కువ మాట్లాడతాను. జూనియర్ ఆర్టిస్ట్తో కూడా మీరు క్లోజ్గా ఉంటారు? చాలా క్లోజ్గా ఉంటాను. దాన్ని నడుమే కొడతాను, ఇలా చేసుకుని దాన్ని ఇలా తీసుకెళ్తాను. వాళ్ళందరూ నేను వెళ్ళగానే వాళ్ళందరూ వచ్చేస్తారు. నాకు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయరు, నేను చెన్నై వెళ్ళిన కొత్తలో పాప ఆయన ఆయన స్కూటర్ మీద తీసుకెళ్ళి కంపెనీ ఆర్టిస్ట్గా నన్ను ఇంట్రడక్షన్ చేశారండి. అక్కడ యాక్ట్ చేసే జూనియర్ ఆర్టిస్టులు అందరూ నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు తింటాం మానేసి నాకు తీసుకొచ్చి, అంటే నేను 14-13 ఇయర్స్లో ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను సార్, చిన్నదాన్ని కదా. సో నేను వాళ్ళ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళ మానవాళ్ళు కదా అని చెప్పి, ఇంటి పక్కన సప్లయరే ఉన్నాడు అంటే ఆయన కలవడానికి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వస్తుంటారు, పొద్దున్నే ప్రోగ్రామ్ చెప్తుంటారు, వెళ్తూ ఉంటారు, ఇంటి ముందే ఆడుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళందరూ నాకు తెలుసు కదా, నేను షూటింగ్ వెళ్ళి ఏ అంట ఆంటీ ఇలా వచ్చారు అని వెళ్ళిపోయేదాన్ని. ఏ అలా రాకూడదు, నువ్వు కంపెనీ ఆర్టిస్ట్ ఆడు, కూర్చు చేసుకుని కూర్చో చూడు, విజయశాంత్ ఎలా చేస్తుంది, ఆవిడ ఎలా చేస్తున్నారు, ఈవిడ ఎలా, అలా చూస్తూ ఉండాలి. ఇవన్నీ నేర్పించేవాళ్ళండి పాపం వాళ్ళు. నాకు ఇప్పటికీ రాలేదు, అదే తింగరతనం, వెంటనే వెళ్ళిపోతాను. అందుకని ఇష్టం. మొన్న ఒక హిందీ సినిమా చేస్తున్నాడు ప్రభుదేవాతో. ఆయన ఎవరైతే నన్ను పరిచయం చేశారో, ఆవిడ చాలా సంవత్సరాలు, అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఆవిడ నెంబర్లు అన్ని పోయినాయి. ఆయన చనిపోయారంటే ఇల్లు ఖాళీ చేశారు. నేను 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళు లేరు అక్కడ. లక్కీగా ఆ షూటింగ్లో ఆవిడ ఉంది. చిరుగుపోయిన చీరలు కట్టుకోవాలి మేము యాక్చువల్గా. ప్రభుదేవ రీసెంట్గా ఏంటది మూవీ మన అభినేత్రి మూవీ అనమాట అండి. సో దాంట్లో ఒక ముసలావిడిని చూపించి, నాకు ఇట్లా కావాలమ్మా చీర, ఇంత చిరిగిపోయి అసలు ప్రాణం ఉండకూడదు చీరలోని, ఇది చాలా రిచ్గా ఉంది, నాకు వద్దు అన్నారు విజయ్ గారు. అవునా అని చెప్పేసాను. ఆవిడ చీర చూసాను, ఓకే సార్, అయితే మీ కాస్ట్యూమ్లు కొంచెం నేను ఆర్టిస్ట్ అని ఫీల్ అయ్యి మంచి మంచి చీరలు తెస్తున్నారు, నేను వెళ్ళి గుడౌన్లో వెతుక్కుని తెచ్చుకుంటాను సార్ అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత, అమ్మ ఈ జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో కూర్చో అమ్మా అనేసి అన్నారు అనమాట. ఒక ఆవిడతో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆవిడ మాట్లాడి, అరే అమ్మ మీరు ఫలానా కదా అంటే, అవునమ్మా అంటే, ఏమండి కుమారి అంటే ఏం చేస్తున్నారు, కుమారి అంటే ఎక్కడ ఉన్నారు అని అడిగితే, అదేంటి ఈవిడగా కుమారి అంటే అన్నారు. నేను తిరిగి చూస్తే ఆవిడ ఆవిడ చీరనే చూశాను. అంటే డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు నాకు ఆ చీర మీద ఉంది తప్ప ఆవిడ ఫేస్ నేను ఫేస్ చూడలేదు. ఆవిడ కూడా ఎంత మర్యాదస్తు, ఇంత నన్ను పెంచినప్పుడు, ఏ పిల్ల ఏం చేస్తున్నావు, ఏమే కనపడలేదు కళ్ళు, రావా, ఏంటి పలకరించు అని అడిగేస్తారు ఎవరైనా అయితే. ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు సార్, అలాగే నుంచున్నారు. నేను చీర చూసేసాను, ఓకే ఇలాంటి చీర కాదు, ఇలాంటి జాకెట్ కాదు, ఓకే. అంతే తప్ప నేను ఫేస్ చూడలే. వెళ్ళిపోయి గట్టిగా పట్టేసుకుని ఏడ్చేసాను అనమాట లొకేషన్లో. ఏడ్చి మళ్ళీ ఆవిడకి డబ్బులు చేతిలో పెట్టి చీర కొనుక్కో అని చెప్పి ఆవిడకి ఇచ్చాను. ఆ పక్కన ఉన్న జూనియర్, ఏమా మీ ఆంటీకి ఇస్తావు, మాకు ఇవ్వా అంటే మళ్ళీ ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. అందుకనే నాకు ఎస్పెషల్లీ జూనియర్ ఆర్టిస్టులు అంటే చాలా ఇష్టం. అందుకని అందరితో కలిసి తిరుగుతాను. అమ్మాయిలతో అయితే బీభత్సం, వాళ్ళు రాగానే వచ్చేస్తాను నేను, అంటే నేను సెట్లోకి వెళ్ళగానే వాళ్ళందరూ వచ్చేస్తాను నా దగ్గరికి, వచ్చేసి బాగా పలకరిస్తారు. అది కాకుండా ఆడవాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను సార్ నేను. అదే మగవాళ్ళు రేంజ్ అంటున్నాను, నాకు రేంజ్లతో పని లేదు. నాకు నచ్చితే రిక్షా వాళ్ళతో కూడా తిరిగేస్తూ ఉంటాను. ఆకలేస్తే గుడిసెలో కూడా వెళ్ళి అన్నం పెట్టమ్మా అని చెప్పి అడిగి తినేస్తాను. ఆ క్యారెక్టర్ అండి. నాకు డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఆ తేడా ఉండదు. అందుకే ఇండస్ట్రీలో నన్ను ఇంకా మెచ్చుకుంటున్నారు. ఇంకా ఇంతమంది కొత్త డైరెక్టర్లు వచ్చినా, ఇంతమంది కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చినా కూడా ఇంకా నాకు వేషాలు ఇస్తున్నారు, వెళ్తున్నాను అంటే దట్ ఈస్ ద రీజన్. నేను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎవరికైనా ప్రాబ్లం అంటూ వస్తే అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండిరా నేను వస్తాను అని చెప్పే క్యారెక్టర్. అది నా కో ఆర్టిస్టులు, నా క్యారెక్టర్ ఆర్టిస్టులకైనా ఓకే, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులైనా ఓకే, అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఫస్ట్ సురేఖ వాణి అండి, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది అనితతో. అనిత ఎవరు? అనిత చలపతి బాబాయ్తో చాలా సినిమాల్లో వైఫ్గా చేసింది. తర్వాత మనసిస్తారాలో రవిబాబు డైరెక్షన్ చేశారు కదా,
దాంట్లో మూడేసుకుని హీరోయిన్ చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. లడ్డూలా ఉంటుంది, మంచి కలర్ గిల్లరు, హైట్, పర్సనాలిటీ బాగుంటుంది అనమాట. ఊరికేడైనా వచ్చిన ఆవిడేగా. అవును, ఆవిడే. ఒక్కసారి ఆడియన్స్ చూపిద్దాం రండి, జస్ట్ ఫేస్ చూపించెళ్ళండి వాళ్ళకి, పాపం తెలియాలి కదా ఆడియన్స్ కి. సరే, ఓకే, అట్లా ఓకే. ఇంకేం అడుగుతున్నాను, ఓకే, సురేఖ గారిని అడుగుతా ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్? కానీ మీ అంటే సురేఖ తనతో కూడా ఏదో చిన్న గ్యాప్ వచ్చిందని విన్నా నేను. అంటే మీరు నాకు ఎవరో చెప్పారు? గ్యాప్ అంటే అండి, ఇద్దరు ఆడవాళ్లతో నేను అందుకే స్నేహించాను. ఎందుకనో ఆ అమ్మాయి కంపెనీ నచ్చింది నాకు, సురేఖ వాణి కంపెనీ నచ్చింది నాకు. తనుంటే నేను హ్యాపీగా ఉంటున్నాను. జనరల్గా నేను నా కంపెనీని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నేను తన కంపెనీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. నేను, ఆలీ, సురేఖ వాణి, మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్. కష్టకాల్లో కానీ తన మన ఇంటికి వస్తుంది, మన ఇంటికి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. చిన్న గ్యాప్ ఏంటంటే నా వెనకాల సినిమా, ఎన్టీఆర్ సినిమా చేస్తూ ఉన్నామండి, బృందావనం సినిమా చేస్తూ ఉన్నాం అన్నమాట. సో అప్పుడు ఏదో చిన్నగా నన్ను ఏదో అనింది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు, నేను అంత పట్టించుకోలేదు ఆ విషయాన్ని. సో తర్వాత ఏంటంటే ఇంకా ఆడవాళ్ళ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని. ఏంటే బాగున్నా అంటే బాగున్నాను. ఇప్పుడు కూడా తను పచ్చడి బాగా, అంటే ఒక పచ్చడి, మిగతా పచ్చడి నేను పంపిస్తాను, కాలీఫ్లవర్ పచ్చడి తను పెడుతుంది, నాకు చాలా ఇష్టం అనమాట. తను పంపిస్తుంటుంది. మా పిల్లలు ఇద్దరు ఒకటే స్కూలు, ఒకటే క్లాసులో చదువుతుంటారు. వాళ్ళు అబ్బో అసలు మామూలు ఫ్రెండ్స్ కాదండి, అసలు విడతీయలేనంత ఫ్రెండ్షిప్. నేను ఎంత విడదీద్దాం అని ట్రై చేసినా అసలు వాళ్ళిద్దరు విడిపోవట్లేదు. ఊరికినే అంటే కాదు, అంటే ఇష కొంచెం సాఫ్ట్ అండ్ సైలెంట్ టైప్, తను కొంచెం బోల్డ్ టైప్. సో నాలాగా ఎందుకు నా కూతుర్ని తయారు చేయాలి? మీరు అన్నారు రౌడీ వీళ్ళ నా వదులు అనేసరి ఇందాక ఇంటర్వ్యూ, మళ్ళీ నా కూతుర్ని కూడా అంటారు ఎందుకు వచ్చింది కూడా. అందుకని అట్లా చిన్న చిన్న విషయాల్లో తెలియని విషయాలు, చిన్నపిల్లలు కదా వాళ్ళు మాట్లాడుకున్నాడప్పుడు తెలియని విషయాలు ఎందుకు, అట్లా అనుకుంటూ ఉంటాను అనమాట. కామెడీ ఏంటంటే ఈ విషయం నేను సురేఖకి చెప్పే నేను స్కూల్ మార్చా పిల్లని, సిక్స్త్ లోనే మార్చేసా వాళ్ళిద్దరిని. మార్చేస్తే టెన్త్ లో మళ్ళీ తీసుకొచ్చి సురేఖ అది ఆ స్కూల్లో చదవను అంటుందే, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అన్నాను. నీకు కావాలంటే ఒక రోజులో మాట్లాడతాను, లేదంటే వేరే బ్రాంచ్ లో మాట్లాడతాను, ఈ స్కూల్ మాత్రం వద్దు ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలే సురేఖని. అంటే లేదే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, ఇక్కడే జాయిన్ చేద్దాం అంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెప్పా వాళ్ళిద్దరిని ఒకటే క్లాస్లో వేయకండి, వేరే వేరే క్లాస్లో వేయండి అని. ఒకటే క్లాస్లో పడ్డారు మళ్ళీ అతుక్కున్నారు ఇద్దరుని. ఆయన కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. సుప్రీత మా ఇంటికి వస్తుంటుంది, ఇషా వెళ్తూ ఉంటుంది, బాగానే క్లోజ్గా ఉంటాను. చిన్న మిస్టర్ నా వెనకాల ఎందుకు తిట్టింది బృందావనం సినిమాలో, నాకు క్యారెక్టర్ ఆర్టిస్టులు చెప్పారు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి నేను నడిచి వచ్చే లోపల అది తిట్టేస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. నేను మిగతా వాళ్ళు ఎవరైనా అయితే ఎందుకు తిడుతున్నావు, ప్రాబ్లం ఏంటని అడిగేసేదాన్ని, కానీ సురేఖ అంటే నాకు ఇష్టం, అడగలేకపోయాను. అసలు గొడవని కాదు, మీరు ఎందుకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఇట్లా జరిగిందంటే అందుకనే అన్నా. కానీ మేమిద్దరు ఇప్పుడు కూడా తన కంచంలో అన్నం కలిపి నాకు తినిపిస్తుంది. ఎంతమంది తనకి 10 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా హేమక్కకి గార్లు ఇష్టం, హేమక్కకి చికెన్ ఇష్టం, హేమక్కనికి తలకాయ మాంసం వండి పంపిస్తాను, అట్లా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను కూడా దానికి ఏదైనా కావాలంటే ఆవకాయ పచ్చడి, వాళ్ళ కూతురికి మన ఇంట్లో ఆవకాయ పచ్చడి చాలా ఇష్టం, నేను డబ్బాలు డబ్బాలు దానికి పంపిస్తూ ఉంటాను. మేమిద్దరు అంటే నా మనసులో నేను బాధపడ్డాను, ఇన్ని రోజులు తెలియలేదు, మీకు ఎవరో చెప్పారు అని మీరు అడిగితే క్లారిటీ ఇచ్చాను, అంతే ఇంకేం లేదు. ఓకే ఓకే. మేమిద్దరు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు వాళ్ళ డౌన్ఫాల్ని కూడా చూసుంటారు కదా, మీ టైంలో పీక్ చూసి మీ కళ్ళ ముందే డౌన్ఫాల్ అయిన ఆర్టిస్ట్ ఎంతమంది చూసుంటారు, వాళ్ళ నుంచి మీరేం నేర్చుకున్నారు, ఎలా జాగ్రత్త పడతారు? ఎవరిని నమ్మకూడదు, మందు తాకూడదు, డ్రింక్ అనేది అసలు టచ్ చేయకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఎవరు నమ్మకూడదు అంటే? నేనేమంటున్నానంటే ఇప్పుడు మన దగ్గర వస్తారు, హేమగారు మీరు అసలు సూపర్ అండి, అదండి ఇదండి, ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నాను, కొంచెం ఒక 5 లక్షలు 6 లక్షలు ఇవ్వండి అని ఎవరైనా అడిగారనుకోండి, ఒక క్లోజ్ ఫ్రెండ్ మనం ఇచ్చామనుకోండి, అవి తిరిగి రావు. ఇప్పుడు సావిత్రి గారు వాణిశ్రీ గారు, సారీ మన సావిత్రి గారు బయోపిక్లో కూడా మనం చాలా చూసాం, పాపం ఆవిడ ఎంతో సహాయం చేశారు అందరికీ, ఆవిడ ఆ పరిస్థితుల్లో ఉండి కూడా సహాయం చేశారు, కానీ కడికి పేరేమొచ్చిందండి. సో ఇట్లా మందు తాగేసింది, ఇట్లా అయిపోయింది, మొత్తం డబ్బు కేర్లెస్గా ఖర్చు పెట్టేసింది, ఇట్లా మాట్లాడుతున్నారు కదా. సో అవన్నీ చూసి ఏంటంటే మందు తాగకూడదు, లైఫ్లో మందు అనేది టచ్ చేయకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎంతవరకు ఉండాలి అంతవరకు. త్రివిక్రమ్ గారు గురించి మాట్లాడుతున్నారు కనుక, ఒక పెద్ద ఆయన నాకు మామూలుగా చెప్పిన విషయం ఏంటంటే, ఒకళ్ళు 1 లక్ష రూపాయలు అడిగారు మాట వరుసకు అనుకోండి, ఇంకా రావు అనుకుని ఓ 10,000, 5,000, 50,000 నీ ఇష్టం, నువ్వేమనుకుంటావు ఆ అమౌంట్ ఇచ్చేసేయండి, అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయదు, వస్తే మళ్ళీ ఇవ్వండి,
రాలేదనుకోండి ఓకే అని వదిలేసేయండా. నేను అలాగే చేస్తాను, ఇవ్వండి ఇవ్వండి వస్తాయి, మళ్ళీ వాడు ఇవ్వలేదు అనేది మనకు వద్దు అని అంటారు. అట్లా అంటే కొంతమంది లవ్ మందు తాగుతాం, కిక్ ఎక్కుద్ది, పక్కనోడు ఎవరు నచ్చుతాడు వాడితో తిరుగుతాం, లేదా వాడిని లవ్ చేస్తాం, లేదా పెళ్లి చేసుకోవాలనుకుంటాం, వాడు వేరే వాళ్ళతో వెళ్ళిపోతాడు, ఇప్పుడు మనం తట్టుకోలేక మందు కొట్టేసి దాని ఇంటికి వెళ్ళి దాని లాక్ వచ్చేసి. అలా నేను చిన్నప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ యాక్ట్ చేసినప్పుడు ఇన్ని స్టోరీలు చూశాను, నా కళ్ళ ముందు జరిగింది. అప్పుడు మనసులో రాసేసుకున్నా, ఓ అస్సలు మన తరాలు ఇట్లా జరిగినాయి, ఈ తరం నా కళ్ళ ముందు ఇలా జరుగుతుంది, నా తరం అలా జరగకూడదు అనుకున్నా. నా తరంలో అందరూ పర్ఫెక్ట్, అందరూ చాలా తెలివైన వాళ్ళు, షార్ప్గా వచ్చామా, 4 రూపాయలు సంపాదించుకున్నామా, ఇల్లు కట్టుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, హ్యాపీ సెటిల్. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం లేవు చూడండి, వాళ్ళ వాళ్ళ పడిన కష్టం మేము పడట్లేదు. అదే అన్నారు రమాప్రభ గారు, ఇప్పటివాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు, 100% తెలివైన వాళ్ళు. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారా ఆర్టిస్టులు, ఫైనాన్షియల్గా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు? డెఫినెట్గా తీసుకుంటాను, నేను తీసుకుంటాను సార్. నాకు చాలా లాంటి వాళ్ళు చెప్పాను కదా, త్రివిక్రమ్ గారిని అడుగుతూ ఉంటాను, సుకుమార్ గారిని అడుగుతూ ఉంటాను. నేను ఏదన్నా ఒక మీటింగ్స్కి వెళ్ళాలి, ఆ మీటింగ్లో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, రైటర్స్తో ఫోన్ చేస్తాను, ఇట్లా ఈ టాపిక్ మీద వెళ్తున్నాను, నాకు ఏదైనా కొంచెం చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని మాట్లాడతాను. అట్లా అన్నీ అడుగుతానండి, ఫ్యామిలీలో మంచి విషయం ఇది, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను వద్దా, చైనా వద్దా, పని చైనా వద్దా, అట్లా ఆలోచిస్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారండి, నేను ఏ పని చేసినా నాగార్జున గారికి చెప్పే చేస్తానండి, ఆయన సలహా కూడా తీసుకుంటాను. అంటే ఈ రోజు వరకు వద్దులే ఇది మనకెందుకు అని ఆయన అనలేదు. అంటే మరి నా థాట్స్ అంతా బాగానే అనిపించినాయేమో ఆయనకి, అట్లా ఆయన అడుగుతాను. అట్లా నాకు ఇండస్ట్రీ అంతా నాదండి, నిజంగా నాది. అదే వేషం ఇస్తేనే డైరెక్టర్ మావాళ్ళని కాదు కదా, సో ఇండస్ట్రీ మొత్తం నాది. రేపొద్దున నాకు ఏదన్నా అయ్యిందనుకోండి, ప్రతి ఇంట్లోని కన్నీటి బొట్టు పెట్టుకుంటారు, నా ఇండస్ట్రీ కన్నీటి బొట్టు పెట్టుకుంటుంది, నా తెలుగు రాష్ట్రాలు రెండు కన్నీటి బొట్లు పెట్టుకుంటారు. నన్ను ఎవరు ఫోటోలకు పర్మిషన్ కూడా అడగరు. నేను ఉంగరాలు పెట్టుకోవడం చాలా రోజులు అయింది, మానేసి తెలుసండి, మళ్ళీ ఈ మధ్య కాలంలో పెడుతున్నా. రీజన్ ఏంటంటే వచ్చేసి లాగేసుకుని పిసికేస్తూ ఉంటారు మన అభిమానంతో, ఆడవాళ్ళు కూడా అని ఇలా ముట్టేసుకుని నొక్కేస్తారు. ఇక్కడ అంతా ఘాట్లు పడిపోతాయి నాకు లోపల, ఏమా బంగారం ఎలా ఉన్నామా ఏంటమ్మా ఏ రా మా ఫోటో దిగుతాం, లాక్కెళ్ళిపోతారు. అసలు నాకు పర్మిషన్ ఉండదు నా విషయంలో వాళ్ళకి. మీరేమో నేను రౌడీ గివిడీ అంటారు అసలు, వాళ్ళేమో అసలు మా అమ్మాయిని లాక్కెళ్ళిపోతారు. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను భగవంతుడి దగ్గర బాగుంటే సూపర్, ఇంకో 10 మందికి పెట్టేస్తాను, ఒకవేళ నాకు ఏదన్నా అయితే కనుక ఇంతమంది ఉన్నారు నన్ను చూసుకోవడానికి అని ధైర్యం అన్నమాట. అందుకే నాకు ఎప్పుడు డల్నెస్ కానీ బాధ కానీ పెద్దగా అనిపించు. అట్లా నా కూతురు చాలా మంచిది, మా ఆయన చాలా మంచివారు, అమ్మ తమ్ముడు బాగా సెటిల్ అయిపోయారు, రిస్క్ షాట్స్ ఏమి లేవండి మనకి. ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు మీ దగ్గర రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారని విన్నాను. అంటే ఆవిడతో ఎందుకురా బాబు ఏమవుతో, అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆడవాళ్ళ మగవాళ్ళ అసలు నా దగ్గరికి ఎందుకు రావాలనుకుంటారు వాళ్ళు? అసలు మా అంటే వాళ్ళు ఎందుకు రావాలనుకుంటారు, సపోజ్ సెట్ లో ఉన్నప్పుడైనా కావచ్చు, అయ్యో లేదు అంటే లేదు నేను మాట్లాడడానికి తర్వాత బయట అయినా కావచ్చు, అంటే కొంత అబ్బా ఆవిడతో ఎందుకు రా బాబు ఆవిడ కొంచెం అతి అన్నట్టు. నేను అతి అనేది ఫస్ట్ మీ దగ్గరే వింటున్నాను, కాకపోతే నేను ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను సార్. అది మీరు అవనండి, నేను అవనివ్వండి, నాకు ఎంత ఇష్టమైన వాళ్ళైనా అవనివ్వండి. నిజంగా నా ఈ 24 ఇయర్స్ 25 ఇయర్స్ ఇండస్ట్రీ లైఫ్లో నేను ఇష్టపడ్డ ఏకైక వ్యక్తి సురేఖ వాణి. ఓకే, సో తను నన్ను తిట్టిందని తెలిసినా కూడా అప్పుడు కూడా నేను అలాగే కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు తను నాకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది, నేను తనకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను, నేను హట్ అయినా కూడా, ఎందుకంటే తను నాకు నచ్చేసింది. అట్లా ఉంటుంది, పైగా నాతో చాలా క్యాజువల్గా వచ్చేస్తారు, అక్క ఇలా జరిగింది, అక్క ఇది జరిగింది, అక్క ఇది జరిగింది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీకి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు బాగా ఫోజులు కొట్టేసి వా అంటే గురువింద గింజ అంటారు తెలుసుగా మీకు, కింద నల్లగా ఉంటుంది, అది వాళ్ళు చూసుకోరు. ఎదుటి వాళ్ళని వేలెట్టి చూపించడం చాలా ఈజీ. అట్లా ఏదైనా చూపించారనుకోండి, ఏమైనా అక్క ఇది కదా నువ్వెందుకే దాన్ని అంటావు అని అడిగేస్తా. నిజంగా ఓపెన్గా చెప్తున్నాగా అడిగేస్తాను. మరి నిజం మాట్లాడినప్పుడు డెఫినెట్గా చేదుగా ఉంటుంది, నేనేమో నాకు చెంచాలు కొట్టడం రాదు. పూరి జగన్నాథ్ ఎంటైర్ సినిమాల్లో నేను 2 సినిమాలకే ఆయనకి విష్ చేశాను, సూపర్ అన్నయ్య ఇరగ తీసేసావు, ఒకటేమో పోకిరి మహేష్ బాబుది, అబ్బాబాబాబు మహేష్ బాబు ఈ మగాళ్ళ కనిపించాడు అన్నయ్య, అప్పుడు వరకు అమ్ములు బేబీ లవర్ బాయ్లా ఉండేవాడు, మంచి పవర్ఫుల్ ఒక మగాని చూస్తున్నట్టు అనిపించింది. అర్ధరాత్రి 12:30 షో అయిన తర్వాత ఫోన్ చేసి చెప్పా. అంతకుముందు ఈడియట్ సినిమాకి చెప్పా,
సూపర్ అన్నయ్య నీ లైఫ్లో నువ్వు తిరిగి చూడక్కర్లేదు ఈ సినిమా తర్వాత అట్లా అంటే నాకు పొగడ్డం కూడా రాదు ఎవరిని పొగడ్డం చెంచలు కొట్టడం ప్రేమగా మాట్లాడడం రాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను అట్లా నా ముందు నీ బ్లాక్ చూసుకోకుండా ఇంకొకళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు అది లేడీ ఆర్టిస్ట్ అయినా జెంట్స్ ఆర్టిస్ట్ అయినా నేను మొహం మీద మాట్లాడేస్తాను ఎవరైనా మేము లేచి వెళ్ళాం అనుకోండి నలుగురు మగాళ్ళు కూర్చున్నారు కమెంట్ చేశారు అనుకోండి ఇమ్మీడియట్గా నా ముందు వేరే అమ్మాయిని కమెంట్ చేసినా నేను అడుగుతా అది ఉన్నప్పుడు మాట్లాడాలి ధైర్యం ఉంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అది ఎంత టాప్ కమెడియన్ అయినా ఒక తక్కువ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా కూడా నేను మొహం లేకుండా అడిగేస్తాను అలాగే నేను వెళ్ళినప్పుడు ఏదన్నా జరిగి నాకు ఎవరైనా చెప్పారనుకోండి మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చి మళ్ళీ అడిగేస్తాను అలాంటప్పుడు ఏమవుతుంది అబ్బాయి జోలికి వెళ్ళపోవడమే బెటరా ఎందుకు వచ్చింది కూడా దాంతో అనుకుంటాను సో అది నాకు ప్లస్సే కానీ మైనస్ అయితే కాదు ఓకే అలా అతిగా ఇది అతే అంటారా నేను అనట్లేదు వాళ్ళు వాళ్ళు అతే అనుకునే వాళ్ళకి మీ సమాధానం ఏంటి ఇదే నా సమాధానం ముందు నీ ఉన్న నలుపు చూసుకో తర్వాత అవతల వాళ్ళ గురించి కమెంట్ చేయి అంట ఓకే మనం ఎప్పుడు కూడా మేము పతితులం పతివ్రతలు అని మగాడు కానీ ఆడది కానీ నటించకూడదు ఎదురు ఎదురు అసలు నువ్వు మంచిదానో చెడదానో నేను మంచిదానో చెడదానో సార్ నేనేమని సార్ మిమ్మల్ని కమెంట్ చేయడానికి నేనేమని సార్ మీ వెనకాల మాట్లాడడానికి నీకు దమ్ము ధైర్యం ఉందంటే ముందు వచ్చి మాట్లాడు వెనకాల ఎందుకు ఈ రోజు వరకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మగాళ్ళ గురించి కానీ ఆడదాని గురించి కానీ నేను ఈ రోజు వరకు వెనకాల కమెంట్ చేయలేదు నాకు నేను నాలుగు కాంపౌండ్లో వెల్కమ్ సార్ హ్యాపీగా వెళ్తాను నేను బాలయ్యబాబు గారితో మాట్లాడతాను వెంకటేష్ బాబు గారితో మాట్లాడతాను నాగార్జున గారితో మాట్లాడతాను చిరంజీవి గారితో మాట్లాడతాను ఎన్టీఆర్ గారితో మాట్లాడతాను అందరితో మాట్లాడతాను అందరూ నన్ను చాలా వెల్కమ్ చేస్తారు నేనంటే ఇష్టం ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు అక్కడ మాట్లాడాను ఒకరిని కమెంట్ చేయను మనం ఉన్నాం సార్ ఇంతసేపు మనం కూర్చున్నాం నవ్వుకున్నాము గ్యాప్లో బ్యాటరీలు మార్చే టైంలో జోకులు వేసుకుంటున్నాం సరదాగా ఉన్నాం ఎక్కడైనా ఏ అమ్మాయి గురించి మాట్లాడడం కానీ ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తిట్టడం కానీ చేశానా ఈ గ్యాప్లో అవసరం లేదు సార్ ఎందుకు సార్ నాకు టాలెంట్ ఉంది ఒకళ్ళని తిట్టి నేను పైకి రావక్కర్లా ఒకళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడే పైకి రావక్కర్లా అలా నువ్వు రావాలనుకున్నప్పుడు నీ పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది సో నేను ఇంతమందిని చూశాను అలా పతనం నేను 89లో ఇండస్ట్రీకి వచ్చాను సార్ నాతో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతమంది హీరోలు ఎంతమంది హీరోయిన్లు ట్రావెల్ చేస్తుంటారు కదా వాళ్ళందరూ ఏరి నేనే ఎందుకున్నాను నాలో ఏ ఒక మంచో ఏదో లేకపోతే ఇన్ని రోజులు నన్ను ఎందుకు సార్ ఉంచుతారు ఇండస్ట్రీలో ఓకే కదా సో నేను ఒకళ్ళ గురించి ఒక అమ్మాయి గురించి కానీ ఒక అబ్బాయి గురించి కామెంట్ చేయండి సార్ అదేలే ఇంకొకళ్ళు కామెంట్ చేస్తే బయట వాళ్ళని నా ముందు ఎవరినైనా వేరే అమ్మాయిని కమెంట్ చేసినా ఊరుకోను అలాగే నా గురించి వాళ్ళు కమెంట్ చేసినా ఊరుకోను నేను అడిగేస్తాను అడిగినప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంది అంతే కానీ ఈ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మాట్లాడుతుంటే గుర్తొచ్చింది మీరు ఒక దగ్గర ఇక్కడ మోహన్ గాంధీ గారి సినిమా కంఫర్ట్ లేదని దాంట్లోంచి బయటకు వచ్చాను ప్రాజెక్ట్లోంచి అని చెప్పారు కంఫర్ట్ అంటే కంఫర్ట్ లేదని కాదు సార్ యాక్చువల్గా మోహన్ గాంధీ గారి సినిమా ఆడది అనే సినిమా చేస్తున్నాం సార్ నేను అప్పుడే ఫ్రెష్గా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రెండు మూడు సినిమాల తర్వాత నాలుగో సినిమానే ఏదో బాగా యాక్ట్ చేస్తున్నాము ఆయన మంచి అంటే ఉన్న నలుగురు ఫ్రెండ్స్లో నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు సాంగ్ డ్యాన్స్ అసలు మనకి డ్యాన్స్ కూడా రాదు అప్పుడే వెళ్ళాం ఇండస్ట్రీకి అయినా కూడా మేనేజ్ చేసి డ్యాన్స్లు అన్నీ చేసేస్తున్నాం నవ్వుతేనేమో ఏ అమ్మాయి నవ్వుతున్నావేంటి నవ్వుకు అంటే బాబు ఎందుకు వచ్చిన గొడవ అంటే అప్పుడు ఎంత భయం ఉంటుంది సార్ కెమెరా డ్యాన్సు రాదు పాట పాడాలి రాదు మనకి అయినా బాగా చేస్తున్నాను సింగిల్ టేకులు అన్నీ ఓకే అవుతున్నాయి ఆ అమ్మాయితో పాటు నేను చేస్తున్నాను కొన్ని టేకులు తింటున్నావు యాక్టింగ్ రాలేదు వెనక నుంచి అంటే కూడా పర్వాలేదు ఆడది అంటే రవలి ఎవరు కాదు సార్ యమున గారు ఆవిడ హీరోయిన్ సో చేస్తున్నాం అనమాట అలా అన్నారు సరే ఎందుకు వచ్చిన కూడా నేను సైలెంట్గా మాట్లాడకుండా ఉన్నాను సాంగ్ జరుగుతుంది చేస్తూ ఉన్నా ఏంటి అలా ఏడు మొహం పెట్టుకున్నా డబ్బులు ఇస్తాడులే ప్రొడ్యూసర్ అన్నారు స్టార్ట్ అయిపోయింది సార్ నాకు ఈ సినిమా ఎప్పుడు అయిపోద్దా అనుకున్నాను నేను ఆ సినిమా అయిపోయింది తర్వాత శ్రవంతి మూవీస్ రవికిషోర్ గారు నేను ఆ సంగతి మర్చిపోయింది సార్ అసలు నాకు గుర్తు కూడా లేదు అసలు నువ్వు నాకు నచ్చావుకి రవికిషోర్ గారు ఫోన్ చేశారు ఆయన మోహన్ గాంధీ గారి సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ అట అప్పుడు మొన్న అది నువ్వు నాకు నచ్చే సినిమాకి పిలిస్తే నేను ఎంఎస్ నారాయణ గారు పక్కన చేయనండి అని ఫోన్ పెట్టేశా ఇప్పుడు చూడండి నా వయసు పెరిగిపోయింది ఎంఎస్ నారాయణ గారితో వీళ్ళందరితో డబ్బు పెరిగింది వయసు పెరిగి నాకు లేని వయసు నేను తెచ్చుకున్నాను బికాస్ ఆఫ్ వీళ్ళందరితో యాక్ట్ చేయడం వల్ల అందుకని పెట్టేస్తే ఆయన పిలిచారు ఆఫీస్కి పిలిచారు రమ్మని
వెళ్ళాను, త్రివిక్రమ్ గారు, విజయభాస్కర్ గారు వీళ్ళు ఉన్నారు. చెప్పారు, ఏంటమ్మాయి నీకు అంత పొగరేంటి నీకు, అప్పుడేమో మోహన్ గాంధీ గారు డైరెక్టరా, చేనని ఫోన్ పెట్టేశా. నాకు అసలు గుర్తు కూడా లేదు సార్, ఆయన అడిగారట, మోహన్ గాంధీ గారి సినిమా అమ్మాయి ఇట్లా క్యారెక్టర్ ఉంది చేయాలి అని అడిగితే మోహన్ గాంధీ గారి డైరెక్షన్లో నేను చేయను అని చెప్పి పెట్టేశానంట. నాకు అసలు గుర్తు కూడా లేదు సార్. ఆయన ఆ సినిమాకి గుర్తు చేశారు. అంటే బికాస్ ఆయన ఏంటంటే నవ్వితే ఆడమంటున్నాడు, ఏడిస్తే నవ్వమంటున్నాడు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని అంతే తప్ప నాకు వేరే కంప్లైంట్ ఏం లేవు ఆయన మీద. అలాగే మన బోయపాటి సీన్ గారు, హేమ బాగున్నావు అంటే అనుకో పెద్ద కౌంటర్ ఇచ్చారంట. హేమ బాగున్నావు అంటే కాలేదు, హేమ బాగున్నావు ఈ రోజు అంటే ఏదో పెద్ద కౌంటర్ ఇచ్చారంట. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. నాకు అసలు అర్థం కాలేదు, అదేంటి మంచిగా సినిమా చేసాం కదా, నేనేమన్నాను ఆయన ఏమన్నారని కన్ఫ్యూషన్. అమ్మో ఇది ఎప్పుడు సార్, ఎప్పుడుదో ఆయన సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుర్తు చేశారు, అన్నయ్య సినిమా చేస్తున్నాము, నేను సౌందర్యకి మదర్ క్యారెక్టర్ చిన్నప్పుడు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారట ఆయన. ఆయన వచ్చి డ్రెస్ చాలా బాగుందండి అన్నారంట. అన్నానంటే ఇది నా దగ్గర చెప్తారేటండి, నేను మగాడినే కదా నా అమ్మాయి దగ్గర చెప్పండి అన్నారంట. నేను మగాడిని కదా నా దగ్గర చెప్పకండి అన్నారంట. ఆయన పాపం చాలా అంటే అప్కమింగ్ స్టార్టింగ్లో ఉంటారు కదా, ఇదేంటి ఇవి ఇలా అనేసింది అనుకున్నారంట ఆయన. నాకు తెలీదు, రీసెంట్గా ఆ సినిమా స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నా క్యారెక్టర్ చెప్పడానికి పిలిచారనమాట. అప్పుడు ఏమండి మీరంటే వినయ్ విదే రామకి ఏమండి మీరు ఇలా బెదిరించారండి నన్ను అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. అమ్మో అది చాలా సంవత్సరాలు అయిపోయిందండి అసలు అది జరిగి. డెఫినెట్గా ఉంటారు, ఉండకుండా ఎందుకు ఉంటారు సో అక్కడ వినోళ్ళు ఎవరు అని ఉంటారు. కానీ నేను కూడా షాక్ అవునా సార్ అన్నా, నాకు అప్పుడు అంత ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే సార్ ఇండస్ట్రీలో మన ఇలా లేకపోతే ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఎందుకు కొంచెం మనం రఫ్ అండ్ టఫ్గా ఉంటే మంజోళ్ళకి ఎవరు రారు. నేను తప్పు చేయను సార్, నా విషయంలో ఏమైనా తప్పు చేస్తే ఊరుకోను అంతే. అది కొంచెం అవతల వాళ్ళు జీర్ణించుకోలేకపోవచ్చు, అది నేనేం చేయలేను దానికి. అట్లా ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడేస్తాను. ఇలా ఇంత కెరీర్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా, మీటూ లాంటి ప్రాబ్లమ్స్? నాతో మీరే అన్నారుగా హేమతో ఎందుకు నమస్కారం అని, ఇంకా ఇవి కూడా జరుగుతాయా కదా. అలాంటి ఏం లేవు కానీ సార్, లో ప్రొఫెసర్స్ అయితే వచ్చి ఉంటాయి కదా, డెఫినెట్గా ఇండస్ట్రీలో ఉన్నాం ఇన్ని సంవత్సరాలు అట్లా ఏమైనా జరుగున్నాయి ఉన్నాయి తప్ప. నాకు మీటి గురించి అంటే కూడా నాకు ఒక విషయం, నేను మామూలుగా మా వాళ్ళతో రేపు పొద్దున ఇది విన్న తర్వాత నన్ను తిట్టొచ్చి మా ఆడవాళ్ళు కూడా చెప్పలేం కానీ, ఎప్పుడు ఇండస్ట్రీ వచ్చి నువ్వు తప్పు చెయ్యి నువ్వు ఇలా చెయ్యి అని ఇండస్ట్రీ అనలేదండి. నాకు నచ్చి నేను రాజుల నుంచి వచ్చాను ఇక్కడికి, వచ్చిన ఆకలి బాధ, నెలొస్తరికి నెల వచ్చేసరికి రెంట్ కట్టుకోవాలి, నెలొస్తరికి నేను తినాలి, మంచి కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఒక కారు కావాలి, ఒక సెల్ ఫోన్ కావాలి, నా లగ్జరీ కోసం నేను తప్పు చేసి నా కోసం నేను ఏదో చేసుకున్నా, అది తప్పు అని కూడా నేను అనట్లేదు, నా కోసం నా కెరీర్ కోసం మనం ఏదో చేసేసుకుని ఇప్పుడు మీటు వాడు నన్ను గోకాడు లేదంటే వీడు ఇలా అన్నాడు వాడు అలా అన్నాడు అంటాం కూడా ఎంతవరకు అది ఇండస్ట్రీ గురించి వచ్చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర మాట్లాడడానికే భయపడతారు. నేను యాక్టింగ్ బాగా చేస్తాను, నాకు సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు, వేరే ఏం తెలియదు నాకు. సో మన టాలెంట్ ఉండి మన గోల్ ఉండాలి. నాకు అమ్మ సపోర్ట్ బాగా ఉండింది, మనం కొంచెం ఫ్యామిలీ కూడా బాగా సెటిల్ ఫ్యామిలీ కనుక నాకు అవసరాలు కూడా రాలేదు. కాకపోతే వచ్చేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ కూతురు వాళ్ళు వచ్చారు, నేను వద్దని చెప్పాను ఆ అమ్మాయికి, ఎందుకమ్మా ఇండస్ట్రీకి వస్తావు, మళ్ళీ ఇలా జరిగింది అలా జరిగింది అంటారు అది ఇది అని. సో ఇప్పుడు వాళ్ళకి కొంచెం రెంట్ కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, బట్టలు కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంది, ఆల్బమ్ చేయించాలి 50-60 వేలు కావాలి లేవు, వాట్ నెక్స్ట్, చక్కగా చదువుకోవే కావాలంటే చదువుకి నేను సాయం చేస్తాను, నేను డబ్బులు పంపిస్తాను నెల నెల చదువుకోవడానికి అంటే డమ్మాలు డిమ్మిల్ తీసుకుని నాకు చదువద్దు అని వచ్చేసారు ఇద్దరు ఇక్కడికి. ఇంకేం ఆ అమ్మాయికి ఏమో అవకాశాలు రావట్లేదు, నెల నెల రెంట్లు కట్టాలి వెళ్ళాలి, వాళ్ళు తిప్పులు పంపం వాళ్ళు పడుతున్నారు, ఇండస్ట్రీలో స్ట్రగుల్ పడుతున్నారు. సో అట్లీస్ట్ ఆడదాన్ని ఓ మేనేజరో ఒక అసిస్టెంట్ డైరెక్టరో పోనీ ఒక డైరెక్టరో లేదా బయట సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదా ఇంకో పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరో ఒకళ్ళు ఆదరించి ఏదో ఒక అండర్స్టాండింగ్లో అట్లీస్ట్ డబ్బులు తింటాని తిండి ఏదన్నా చేస్తారు. మగాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసండి ఇండస్ట్రీలో, పాపం వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా, ఆడవాళ్ళం కనుక మేము మాట్లాడేస్తున్నాం, పాపం వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు. అసలు మేల్ ప్రాస్టిట్యూషన్ ఏంటండి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం, అసలు పని లేదు, వచ్చేసాం ఇండస్ట్రీకి
వాళ్ళ కష్టం. ఆడపిల్లకైనా ఇంత ముద్ద దొరుకుతుంది కానీ మా ఇండస్ట్రీలో పాప మగపిల్లలు ఎంత బాధపడతారు తెలుసండి. వాళ్ళకి ఇల్లులు ఇవ్వరు, ఇల్లులు ఇచ్చినా రెంట్లు కట్టలేరు. పోనీ ఏదైనా చే, ఇప్పుడు ఆడపిల్లకు ఒక ఆప్షన్ అని ఉంది, వాళ్ళకి అది కూడా లేదు పాపం. వాళ్ళ పరిస్థితి ఏంటండి, ఎంతమంది అంటే మనకి తెలియదు కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతారో. మంచినీళ్ళు తాగి మూడు పూటలు నాలుగు పూటలు ఒక పూట భోజనం దొరికితే ఆ బ్రాబరాగా తిని మళ్ళీ మూడు పూటలు పస్తుండటం. అసలు మగ్గ ఆర్టిస్టులు అండి, ఎంత కష్టపడుతున్నారో. అసలు అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ చేస్తుంటారా? 100% చేస్తుంటాను సార్. అలా సపోర్ట్ చేసిన వాళ్ళలో పూరి జగన్నాథ్ గారు కూడా ఒకరు. అప్పుడు స్టార్టింగ్లో కృష్ణుడు మన వాళ్ళు అంటే వాళ్ళు బాగా రాజులు, బాగా డబ్బున్న వాళ్ళు, కానీ ఇండస్ట్రీకి వస్తే పాపం జగన్ అన్నతో ఉండేవాళ్ళు కదా, వాళ్ళతో పాటు అందరికీ తినిపించటాలు ఇవన్నీ అట్లా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయాం, ఎవరు డైరెక్ట్గా మన ఇంటికి రారు. అక్క ఓ పూట అన్నం పెట్టక్కని అడిగే ఇది ఉండదు. నేను చాలా మిస్ అవుతున్నాను వాళ్ళందరినీ. కానీ నిజంగా మగాళ్ళకి ఎంత కష్టం తెలుసా అండి. ఆడపిల్లకి ఒక రూమ్ ఇస్తారు లేదంటే ఏదైనా ఇస్తారు, మగపిల్లలకి అది కూడా ఉండదు. సెట్లో గిట్లో డైలాగ్ వేషం ఇవ్వడమే ఎక్కువ వాళ్ళకి. అటు జూనియర్ ఆర్టిస్ట్లా బతకలేరు, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్లాగా రాలేక ఇంకొక ఛాన్స్ లేక వాళ్ళు పడే నరకం. ఆడపిల్లలు చాలా బెటర్ అండి నన్ను అడిగితే. నన్ను అమ్మ క్షమించండి, ఆడపిల్లలు తప్పుగా అనుకోవద్దు, చాలా నరకం అనిపిస్తున్నారు సార్ మగపిల్లలు. పాపం ఈ ఫైటర్స్ వెనుక నిల్చునే బ్యాచ్ ఇవన్నీ పాపం చాలా కష్టాలే. చాలా కష్టాలు సార్. ఇంద్రానగర్, కృష్ణానగర్, గాయత్రి నగరు అక్కడ ఉండే కుర్రాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం చెప్పలేం వర్ణాతీతం వాళ్ళ బాధలు. ఒకడు ఒక 10 రూపాయలు తెస్తే ఆ 10 రూపాయలు 10 మంది 10 టీలు తాగేసి అంటే ఆకలి చంపుకోవడానికి. అట్లా ఆడవాళ్ళు చాలా బెటర్ సార్ ఇండస్ట్రీలో. నేను ఒకటేంటంటే ఇండస్ట్రీ వచ్చారు మీ సెల్ ఫోన్ల కోసం, మేము 250 రూపాయలు ఇంట్లో ఉండేదాన్ని సార్ నేను. అలా అలా 1500 ఇంటికి వచ్చాను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు. అలా అలా పెరుగుకుంటూ ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నా. నేనైతే 4 లక్షలు ఇల్లు కొనడానికి 1 లక్ష రూపాయల లోన్కి చెప్పులు అరిగేటట్టు బ్యాంకులకు తిరిగా, ఎందుకంటే మాకు అప్పుడు ఐటీ లేదు. మేము సంపాదించే డబ్బులకి ఐటీ ఎక్కడ ఉంటుంది అప్పుడు? దానికి లోన్ 1 లక్ష రూపాయల లోన్కి కింద మీద తిరిగి కొన్నాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు హేమకి ఇన్న ఆస్తులు ఎక్కడ వచ్చినాయంటే బ్యాంకులో లోన్లు కూడా వచ్చినాయండి ఆస్తులతో పాటు. కోట్లు కోట్లు లోన్లు ఎన్ని కట్టాలి కదా, సో అవి కూడా వచ్చినాయి ఆస్తులతో పాటు. అట్లా అండి పాప, మనం మెయింటైన్ అవ్వడం కోసం మనం ఒక తప్పు చేసేసి ఇదిగో ఇండస్ట్రీకి వచ్చామో మేము ఇలా అయిపోయాం అనడం కూడా, బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆడపిల్లలు కూడా వాళ్ళనే ఆలోచించుకోమంటున్నాను నేను. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. నేను ప్రతి అమ్మాయికి సాయం చేస్తూ ఉంటాను, మంచి చెడు చెప్తూ ఉంటాను. కానీ అది ఇండస్ట్రీ మీద తోసేయకూడదు. ఇండస్ట్రీ నా ప్రాణం. నేను నాకు 7th డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వస్తే నన్ను ఈ రేంజ్లో మీకు ఇంటర్వ్యూ తీసుకునే రేంజ్కి నన్ను ఇండస్ట్రీ ఎదిగేలాగా చేసింది. ఎంతమంది హీరోలు ఉంటారు, ఎంత నాగార్జున గారు ఎప్పుడు అంటారు కదండి, 100 మంది ఉన్న యూనిట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, ఆడపిల్లను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఉంటారు ఆయన. మరి మా దాంట్లో రేపులు ఎవరైనా చేశారండి ఇండస్ట్రీలో కుర్రాళ్ళు కానీ మా డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఎవరైనా రేపులు చేశారా, పిక్ పాకెటింగ్ చేశారా, దొంగతనాలు చేశారా? మాకు పెళ్లి చేసుకోవడానికి పిల్లనివ్వరు, ఉండటానికి ఇల్లు ఇవ్వరు. మా చెల్లి, మా మహాతల్లి ఈ మధ్యన పెట్టిన ఫిట్టింగ్కి ఆడవాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వట్లేదు, ఇచ్చిన వాళ్ళు కూడా గెంటేశారు. మీరు ఇందాక అన్నారు కదా మీరు సెటిల్ చేసుకోవాలండి, మీడియాకి రాకూడదు, ఇందా సురేఖ విషయంలో మాట్లాడుతుంటా అన్నారు కదా. నాకు అమ్మాయి అంటే ప్రాణం అండి. ఈ రోజు వరకు ఏదో మీరు అంటున్నారు ఒక చిన్న గ్యాప్ వచ్చిందని, కానీ మా ఇద్దరి మధ్యన అలా ఏం ఉండదు. అది నాకు ప్రాణం. నాకు అదంటే ఇష్టం, నేను అంటే దానికి ఇష్టం. మా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూనే ఉంటుంది, దాంట్లో నో డౌట్ అన్నమాట. కానీ ఇండస్ట్రీని బ్లేమ్ చేసిన, ఇండస్ట్రీని ఏమన్నా అన్నా నేను ఊరుకోను సార్, నచ్చదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగినట్టు పెరిగాను నేను. ఆ అంటే ఊ తెలియని దాన్ని నేను ఎట్లా అంటారు సార్? మీరు నేను కలిస్తేనే, అంటే 2 చేతులు కలిస్తేనే కప్పట్లు. నాకు ఇష్టం లేదు. మీరు అడిగారు మన స్కూల్కి, స్కూల్ డేస్లో చిన్నప్పుడు, ఇప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు అమ్మాయిలే లవ్వులు, అబ్బాయిలు లవ్వులు అని తిరుగుతున్నప్పుడు, ఒక ఆడమగ ఒక చోట పనిచేసినప్పుడు, సో ఆ టాపిక్ రాదని ఎట్లా అనుకుంటాం సార్? వస్తుంది, నీకు నచ్చితే ఓకే అంట, నచ్చకపోతే ఒరా ఇరుగుద్దు నీకు అంటావు, అయిపోయింది కథ. వాడు వచ్చి నేను రేప్ చేయడాలి ఇట్లాంటివి ఉండవు కదా. సో అది ఇది ఎక్కడ లేదు అంటున్నాను. దీన్ని ఇండస్ట్రీకే ఫోకస్ చేసి ఇండస్ట్రీనే ఎందుకు అంటున్నారు అనేది నా కంప్లైంట్. ఓన్లీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి వస్తుంది. ఇందాక నేను ఏమన్నాను సార్, నా కూతురు అని తెలియనంతసేపు ఫ్రీ బర్డ్ సార్. నా కూతురు అని తెలిస్తే అన్ని మళ్ళీ నూతిలో కప్పలాగా దాన్ని లోపలే పెట్టాల్సి వస్తుంది అని అన్నాను. మాకెందుకు సార్ ఈ తిప్పలు?
మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం కదా, మీ పెళ్ళం బిడ్డలు కూడా మా వల్ల పోషించుకుంటున్నారు, కనీసం మాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాను నేను, అంతే ఇంకేం లేదు. సో ఆడవాళ్ళు మగాళ్ళు ఇద్దరు కష్టపడతారు సార్, ఇక్కడ రేపులు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. మా వాళ్ళు చాలా మంచివారు, బయట సొసైటీలో ఉన్న జనాలకు అందరికంటే కూడా మా వాళ్ళు చాలా మంచివాళ్ళు. అంతే. ఓకే, కొద్దిసేపు మీ హేమ ధైర్యం గురించి మాట్లాడితే, అసలు ధైర్యం ఉందా హేమకి? అంటే ఇప్పటిదాకా మాట్లాడిందా ధైర్యం సంబంధించిన విషయాలే ఆఫ్ కోర్స్. ఆ మధ్య ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడో బోట్ యాక్సిడెంట్ అక్కడ కొంత ఫుల్ సేవ్ చేశారంటే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని, అదే అది చాలా పెద్ద ట్రాజెడీ. రాజోలు అండి మాది, తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాది. అయితే ఇలాగే సంక్రాంతికి అమ్మాళ్ళ ఊరికి వెళ్ళాం పండగకి అందరూని, నేను ఇందాక అనిత అని చెప్పాను కదా, ఆ అమ్మాయి, నేను, మా హస్బెండ్, నా కూతురు అందరూ. అయితే చాలా మంది కొన్ని నమ్మరు కానీ మా అమ్మాయి జాతకంలో గండం ఉంది. అయితే కాశీ తీసుకెళ్ళి అభిషేకం చేపించండి అని, గండం అన్నారు, నీటి గండం ఆ గండం అని కాకుండా మామూలు గండం అని చెప్పారు. సో దానికి కాశీ తీసుకెళ్ళి అభిషేకం చేయించండి అమ్మా, పాప చేతుల మీద కానీ గండం పోతుంది అన్నారు. నేను మా అమ్మని నా కూతుర్ని తీసుకుని కాశీ వెళ్ళి అభిషేకం చేయించి, నాకు ఒకే కూతురు అండి, నాకు ప్రాణం మా అమ్మాయి అంటే. సో వచ్చేసాం, ముందు వెళ్ళి వచ్చాము, తర్వాత ఇది జరిగిందండి. మొత్తం మా తమ్ముడు కూతురు, తమ్ముడు కొడుకు కింద మా ఇంట్లో అద్దుకుంటారు ఒక ఆవిడ, వాళ్ళ పిల్ల, నా కూతురు, మొత్తం నలుగురు పిల్లలు. మేమేమో ఫోటోలు దిగుతున్నాం కళ్ళ జోడబెట్టుకుని ఇలాగా ఇలాగా బోట్ల మీద. అక్కడికి మామూలుగా చెప్తూ ఉన్నాం అనమాట, బుజ్జి చూసుకో, ఆ బోట్ అని కూడా చూసుకుంటుండమ్మా పిల్లల్ని అని ఒక కన్ను వాళ్ళ మీద వేస్తున్నాం అనమాట అండి. సడన్గా పిల్లలు అందుతుంది, ఇసుక తిప్ప మీద ఉన్నాము, అట్లా లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆడుకుంటూ వాళ్ళకి తెలియలేదండి, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి అక్క పిల్లలు వెళ్ళిపోతున్నారని తమ్ముడు అరిచాడు, అరిచేసి వాడు గబగబా వెళ్ళాడు. సరే వాడు వెళ్ళాడు అనేసి నేను అలా చూస్తూ ఉన్నాను, అక్క నాకు అందట్లేదు, అక్క నాకు అందట్లేదు అని అరుస్తున్నాడని వాడు. తప్పని బోటు మించి దూకేసి గబగబా వెళ్ళి మొత్తం తమ్ముడు ఇట్లా గెంటాడు వాళ్ళ వెనకాలకి వెళ్ళి, ముందుకి నేను ఇట్లా పట్టుకుని మొత్తం లాగి ఇట్లా గొట్టు మీద వేసాను మొత్తం, అంటే వాళ్ళ కాలు అందే ఇసుక తిప్ప వరకు. లేకపోతే అసలు మా పిల్లలు మొత్తం మా ఏమంటారు మన నా వంశం, మా వంశం ఏమైపోయి ఉండేదో బాబోయ్, ఇంకా ఏడుపు ఆ పొడుబెబ్బులు, అమ్మో మా అమ్మ అయితే ఇంకా అసలు బతికేదే కాదండి. అసలు మేమంటే చాలా ప్రాణం. జాన్ గారు కూడా ఉన్నారండి, అందరూ ఉన్నారు. గబగబా దూకి జాన్ గారికి ఈత రాదు, ఇంకొక ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు మగ ఆయన, ఆయనకి ఈత రాదు. ఆ బోటాడు ఏంటి ఇట్లా చూస్తున్నాడు, వాడికి ఈత వచ్చి బోటాడికి వాడు వెళ్ళలేదు అట్లా. ఇదే కాదండి, చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు పిండం పెట్టడానికి వస్తారు గోదావరి దగ్గరికి, బ్రాహ్మణి పిల్లలు, నున్నగా గుండు చేయించుకుని పిల్లలు పెట్టుకున్నారు, వాళ్ళు జారిపోయారు కిందకి. గబగబా వెళ్ళి లాక్కొచ్చాను, లాక్కొచ్చిన తర్వాత ఇంట్లో పెట్టి కొట్టేశారు నన్ను. ఎందుకు అంటే వాళ్ళకి తెలియకంట మనల్ని నొక్కేస్తారట లోపలికి, వాళ్ళకి ఈత రాదు కదా, మనం దొరకగానే మనల్ని నొక్కేస్తారంట. నేను చిన్నపిల్లని కదా, వాళ్ళు నొక్కేస్తే వాళ్ళతో పాటు నేను పోయేదాన్ని కదా, అందుకని చంపేస్తాం ఎప్పుడన్నా అట్లా చేసావంటే అప్పుడు అన్నారు. అప్పుడు ఈత నేర్చుకున్న మా నాన్న మా అమ్మ నేర్పించిన ఈత ఇప్పటికి నాకు నా పిల్లల ప్రాణాన్ని కాపాడడానికి ఇదైంది. తమ్ముడికి ఈత రానప్పుడు తమ్ముడు అలాగే కొట్టుకెళ్ళిపోయాడండి, తమ్ముడిని కాపాడాను అప్పుడు. అప్పుడు ఎంత పాప వయసు? 3 ఇయర్స్ బ్యాక్ సార్, జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. బయటకు వచ్చిన తర్వాత వణుకుపోయారు పిల్లలందరూ, షాక్ అయిపోయారు. ఒక పిల్ల అయితే అది కింద అమ్మాయి అని చెప్పాను కదా, అదైతే ఏడ్చేసింది, దానికి అప్పుడే పెళ్లి సంబంధం కుదిరింది పాపం, వారం రోజుల పెళ్లి దానికి. మా ఇంట్లో మా అమ్మకి చెప్పలేదు, తర్వాత మెల్లిగా చెప్పాము అనమాట. మామూలుగా మనిషికి చావుదాకి వెళ్ళొచ్చాక ఒక రియలైజేషన్ వస్తుంది ఎవరికైనా, అట్లా మీ పాప అలా చూసి వచ్చారు కాబట్టి తర్వాత అయిన రియలైజేషన్ ఏంటి, ఏ విధమైన రియలైజేషన్ పొందారు? అవునా, ఏమో సార్ అంత నేనేమి అబ్జర్వ్ చేయలేదు, తనకు కూడా నార్మల్ అయిపోయారు వాళ్ళు. పాప అంటే చిన్నపిల్ల, తనకేం తెలిసింది, మీరు ఒక లైఫ్ పట్లరు, ఒక ప్రాణం పోయేది బయటకు వచ్చింది అని ఒక రియలైజేషన్ ఉంటుంది తర్వాత. 100% అండి, అంటే ఇంకా అసలు వెంకటేశ్వర స్వామికి ఇమీడియట్గా మెట్లు నడుచుకుంటూ ఎక్కేసారు. అంటే నాకు ఏడుపు వచ్చినా సంతోషం వచ్చినా ఏది వచ్చినా తిరుపతి అండి. అంగ ప్రదర్శనలు చేస్తాను తడిబట్టలతో, అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి గుడిలో గుడి చుట్టూ తిరుగుతారు ఆ బంగారు వాకుల్లో, అట్లా చేస్తాను, నడిచెళ్ళిపోతాను తిరుపతికి. చెప్పాను కదా మొన్న ఒక ఫైన్ డే ఇచ్చేయాలనిపించి ఇచ్చి వచ్చేసాను బిగ్గు కూడా కొనుక్కోకుండా, అట్లా అయింది. రియలైజేషన్ అంటే లైఫ్ స్టైల్లోనే మార్పులు
చోటు చేసుకునే పరిస్థితి సరే తర్వాత ఇలా ఇది ఈ కొద్ది జీవితానికైనా మనం ఇంత ఇది చేస్తున్నాము అలాంటి ఏం రావు సార్ అలాంటి రావు నేను అసలు చారణం అలాంటి అలాంటి వైరాగ్యాలు ఏమొద్దు మనకి నేను చాలా మంచిదాన్ని జెన్యూను ఎవరికి హాని చేయను ఎవరి గురించి ఎవరికి చెడు చేయను ఇంతవరకు భగవంతుడు హెల్ప్ చేస్తే చాలు అట్లా నాకు అలాంటి రియలైజేషన్స్ ఏం లేవు రావు కూడా అని నేను చాలా హ్యాపీ పర్సనాలిటీ సార్ ఓకే అండ్ ధైర్యం విషయంలో ఇంకోటి టైం లేదు సిలిండర్ పేలే సిలిండర్ని ఆఫ్ చేయడానికి మంటలు ఇది మాత్రం డెఫినెట్గా అదే చెప్పు ఉంటుంది అంతే చెప్పు ఉంటుంది అది కూర వండుతున్నాను సార్ మా ఇంట్లో నా వంట అంటే మా ఇంట్లో మా మేనగోడలకి మేనల్ని కూడా చాలా ఇష్టం అనమాట అమ్మ కూడా మా తమ్ముడు భార్య అంత వంట చేయదు సరిగ్గా తిట్టుకోకే వంట సరిగ్గా చేయదు అందుకని నేను వెళ్ళినప్పుడు నేనే కుక్ చేస్తాను అనమాట అందరికీ అది మా గ్యాస్ అయిపోయింది అయితే మామూలు ఊర్లో వండుకుంటారు కదా చిన్నది రౌండ్ సిలిండరు పైన ఏదో అలా ఉంటుంది కదా దాన్ని వెలిగించేసరికి పెద్ద పెద్ద మంటలు వచ్చేసినాయి అండి అది కనుక మనం వదిలేస్తే పేలిపోదు అందుకని నేను ఏం చేశానంటే గుడ్డ ఉంటుంది కదా పెద్ద గుడ్డ ఆ చేతికి చుట్టుకొని దాన్ని లాక్కుంటూ బయటకు వచ్చేసి బయట పడేసాను ఆ తర్వాత తడిగి పట్ట వేసి దాన్ని మూసేసాం అనమాట అట్లా లేకపోతే మీకు తెలియదు మా ఫ్రెండ్ అయితే నన్ను వదిలేసి పారిపోయింది తర్వాత రే అమ్మో హేమను వదిలేసి వచ్చానని అనిత అనిత పారిపోయింది మా మరదలు పారిపోయింది కిచెన్ నుంచి నేను ఒక్కదాన్నే ఉన్నా కిచెన్ లో సిలిండర్ వదిలి సిలిండర్ పారిపోయిందా అమ్మో అంత మాట చంపేసి అది సిలిండర్ లా ఉంటుందండి తిరుపతి లడ్డులా ఉంటుంది అందంగా క్యూట్ గా తిరుపతి లడ్డులా ఉంటుంది పారిపోయి నేను బయటకు లాక్కొచ్చిన తర్వాత వచ్చారు తెలుసండి వీళ్ళందరూ అంటే పోతే పోయినా పర్వాలేదు వీళ్ళందరూ వేసుకో వాళ్ళు బయటకు పారిపోయిన తర్వాత గుర్తొచ్చింది అరే హేమ ఉంది కదా బాగుండదని మళ్ళీ తిరిగి వచ్చారు అప్పటికి నేను బయట పెట్టేసా స్టవ్ నాకు ఒక కష్టం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు భయం ఏదండి బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది ఫాస్ట్గా పనిచేస్తుంది అదంతా అయిపోయి పడుకుంటాం చూడండి అప్పుడు గుండెల్లో పేలుతాయి అన్నమాట బాంబులు పేలుతాయి ఇంక మాకు ఎలా పోతే పోయింది కిచెన్ తలుపులు వేసేసుకుని బయటకు వెళ్ళిపోవాలి కానీ పేలితే పేలింది కిచెన్ పాడైతే అయ్యింది కానీ నువ్వు అట్లా లాగేసా మధ్యలో పేలిపోతే ఏమైపోతావే పిచ్చిముండా అని చెప్పి అప్పుడు చాలాసేపటికి అలాగే మాకు పెద్ద యాక్సిడెంట్ కూడా అయ్యిందండి యాక్చువల్గా ఇండస్ట్రీ అందరికీ తెలుసు మీడియా కూడా కవరేజ్ అయ్యో అవునా చాలా పెద్ద యాక్సిడెంట్ అండి శ్రీశైలం వెళ్ళొస్తున్నాము వెళ్ళొస్తుంటే బస్సు ఇట్లా ఇట్లా ఉంది మేము ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నాము ఈ బస్సు కింద నుంచి వస్తుంది బ్రిడ్జ్ మీదకి ఆ రింగ్ రోడ్లోకి ఇట్లా మేము చూడలేదు మేమేమో 105 150 స్పీడ్లో ఉన్నాం 120 150 ఫ్యామిలీ నేను జాన్ గారి డ్రైవింగ్ నేను ఫ్రంట్ సీటు నా కూతురు చిన్నది అది బైక్ ఆట ఆడుకుంటాం నేను నా కూతురు అది కాళ్ళు ఇలా వేసుకుని ఫ్రంట్ సీట్లో వెనకాల కూర్చుంది నేను ఇట్లా ఇట్లా డ్రైవ్ చేస్తూ మేమిద్దరం ఆడుకుంటూ వస్తున్నాం అనమాట అండి గుద్దితే బస్సు లోపలికి వెళ్ళి కారు ఇట్లా వచ్చాలి నాకేం జరిగిందో తెలియదు 10 నిమిషాలు నాకు అసలు బ్రెయిన్ పనిచేయలేదు నేను కారులోంచి ఎవరు తీసారో కూర్చోబెట్టారో నాకు అసలు ఏం తెలియదు ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు ఇచ్చారు అక్కడ రోడ్ల మీద ఆగిన జనాలు బస్సులోంచి దిగిన వాళ్ళు వాళ్ళు బయటకు తీసి ఇచ్చిన తర్వాత ఆ బాటిల్ ఓపెన్ చేసి ఇట్లా నెత్తిమించి పోసేసుకున్నాను అనమాట ఎందుకు పోసుకున్నాను కూడా తెలియదు అప్పుడు కూడా నాకు బాటిల్ పోసుకున్న విషయం కూడా నాకు తెలియదు మా పనమ్మాయి ఇంకొకళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారంటే ఇలా పోసుకున్నామని ఆ బాటిల్తో నీళ్ళు నెత్తి మీద పోసుకోగానే ముక్కులోంచి రక్తం కారడం మొదలుపెట్టిందండి ఫుల్ ఇంతంత బ్లడ్ అనమాట ఇట్లా కారిపోతూనే ఉంది ఇట్లా ఇట్లా తీస్తూనే ఉన్నాం ఆ బ్లడ్ కారడం మొదలుపెట్టిన తర్వాత నేను నా బ్రెయిన్ కాన్షియస్లోకి వచ్చింది ఏడుపులేని పడుతున్నాయి కళ్ళు కనిపించట్లా నాకు ఏడుపులేని పడుతున్నాయి చెవులు పనిచేస్తున్నాయి కళ్ళు పనిచేయట్లా ఏదో జరిగిపోయింది అనేది బాగా బ్రెయిన్కి అర్థమైంది ఏం జరిగిందో తెలియట్లేదు మా ఆయన బుజ్జి బుజ్జి అని ఏడుస్తున్నారు పాపేమో అమ్మ అమ్మ అని ఏడుస్తుంది నేను చెప్పాను అమ్మ నీకు సాయిబాబా అంటే ఇష్టం కదా నువ్వు సాయిబాబానికి సాయిబాబా మంత్రం చదువుతూ ఉండు నీకు నెక్క నెప్ప అనిపించదు అని చెప్పాను మా ఆయన బుజ్జి బుజ్జి అన్నాడు ఆయనకి 3 రిబ్స్ ఇరిగిపోయినాయండి ఊపిరి తీసినప్పుడు రిబ్స్ ఇలా ఉంటాయి అన్నప్పుడు పెయిన్ వచ్చేస్తుంది మళ్ళీ ఇట్లా ముడుచుకుపోతాయి ఆయనకి ఊపిరి లోపల వెళ్ళగానే ముడుచుకుంటాయి ఇట్లా ఇట్లా ఉంటుంది కదా దీని ఫంక్షన్ ఉంటుంది కదా అలా అన్నాడప్పుడు ఇరిగిపోయిన రిబ్స్ పైకి వచ్చినప్పుడు పెయిన్ ఆయనకి విపరీతంగా ఏం జరిగిందో తెలియదు నాకు నిన్న బావ ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు చిన్నపిల్ల అది ఓర్చుకుంటుంది మీరు కూడా కొంచెం ఓర్చుకోండి అది ఇది అన్న కట్ చేస్తే ఒక అంబులెన్స్లో ఒక పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారండి అక్కడ అక్కడ దగ్గరలో ఏది ఉంటుంది అని తీసుకెళ్తారు తీసుకెళ్లారు నేను కళ్ళు ఓపెన్ చేసేసరికి ఒక పిచ్చి హాస్పిటల్లో ఉన్నాము ఎక్స్రే కూడా సరిగ్గా రావట్లేదు బొమ్మ అలాంటి ఒక హాస్పిటల్లో ఉన్నాం ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్కి మా బావగారికి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తే వితిన్ 15 మినిట్స్లో మొత్తం అందరూ వచ్చేసారు కిమ్స్ హాస్పిటల్కి అంటే నేను కాన్షియస్లోకి వచ్చాను
ఈ బ్లడ్ బ్లీడింగ్ ఆగట్లేదండి, బ్లీడింగ్ కారుతూనే ఉంది. నేను చెప్పాను, నేను మాట్లాడుతూనే ఉంటాను, నన్ను ఎవరు స్టాప్ చేయొద్దు, అర్జెంటుగా కీమ్స్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి కీమ్స్లో నాకు సూర్పనేని శ్రీనివాస్ గారు బాగా క్లోజ్ అనమాట అండి. సో ఆయన ఫోన్ చేసి, సార్ ఇట్లా ఏమైందో తెలియదు, యాక్సిడెంట్ అయ్యింది, సో మేము వస్తున్నాము, కొంచెం ఎమర్జెన్సీ వార్డ్ అది చూడండి అని చెప్పేసి పెట్టేసి ఇమ్మీడియట్గా బయలుదేరి మాట్లాడుతూనే ఉన్నా. నేను ఎప్పుడు మాట్లాడడం ఆపేస్తే నేను అన్కాన్షియస్కి వెళ్ళిపోతానని నా బ్రెయిన్ చెప్తుంది అనమాట అండి. అందుకని నేను మాట్లాడుతూనే ఉన్నాను మా పిల్లలతోని, కారు డ్రైవ్ చేసే వాళ్ళతో నాపకండి, నేను మాట్లాడుతూనే ఉంటానని చెప్పాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఈ బోన్ పగిలిపోయింది సార్, నాకు ఇక్కడ ఇంటర్నల్ బోన్ పగిలిపోయింది, ఈ ముక్కు ఇక్కడికి వచ్చేసిందండి, టీత్ బోన్ పగిలిపోయింది ఇంటర్నల్గా, పైన ఒక గీత లేదు సార్, మొత్తం ఇంతలా ముక్కు అయిపోయి ఇంత కొన్న అయిపోయి. సురేఖ వాణి మన సన హాస్పిటల్కి చూడడానికి వచ్చి ఏడ్చేశారు వాళ్ళు. నేను అప్పటికి ఇంకా అద్దంలో నా మొహం చూసుకోలే. నేను అప్పుడు ఎందుకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అంటానంటే, మా ఆయనకి రిబ్స్ పగిలిపోయినాయి కదా, తనకి ఎక్స్రే తీయించి తనని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి మళ్ళీ కిందకు వచ్చి నేను తీస్తూనే ఉన్నా. ఐస్ బ్యాగ్లు ఏవో ఇచ్చారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, అవి పెడతా ఉన్నా తీస్తున్నా. డాక్టర్ చెప్తున్నారు నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు, మీ ఆయన కంటే మీ అమ్మాయి కంటే నువ్వు డేంజర్లో ఉన్నావు హిమా, నీకు అర్థం కావట్లేదు ఎందుకు అట్లా తిరిగేస్తున్నావు అంటే, మా ఆయన 10 నిమిషాలకు ఒకసారి ఇలా అంటాడు, ఏంటి బ్లడ్ టెస్ట్ చేస్తారంట, ఏమైంది ఎక్స్రే తీస్తారంట, ఇట్లా 10 సార్లు ఎందుకంటే ఆపోజిట్ బెడ్లో ఉన్నాము, పిలుస్తూ ఉండాడు భయం. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కానీ పిలుస్తూ ఉండేవాళ్ళు, డాక్టర్ ఏమో తిడతా ఉండేవాళ్ళు. మళ్ళీ మా అమ్మాయికి మొత్తం స్కానింగ్ అంతా, అంటే తనకి ఇక్కడ తగిలేసిందండి దెబ్బ, ఒక 4-5 స్టిచ్చెస్ వేశారు, ఇంకేం కాలేదు. కానీ ఇంటర్నల్గా ఎక్కడైనా దెబ్బలు తగిలినాయేమో అని చూస్తారు కదా, ఆ అమ్మాయికి సిటీ స్కానింగ్కి పంపించి స్కానింగ్లో అంతా బాగానే ఉంది అని తెలిసిన తర్వాత మా అమ్మాయిని చిల్డ్రన్ వాడికి పంపించి అప్పుడు నేను రూమ్లోకి వెళ్ళి జాయిన్ అయ్యాను. నెక్స్ట్ డే ఆపరేషన్ చేస్తా అన్నారు నా నోస్కి, ఎందుకంటే ఫ్లోటింగ్ ఉంది కదా చేయలేరటండి, అందుకని అది తగ్గిన తర్వాత చేద్దామని. అండ్ అప్పటికి సురేఖ వాణి, రాజమౌళి గారు, రమ గారు, మొత్తం మన బ్యాచ్ తెలిసిన వాళ్ళందరూ వచ్చేసారన్నమాట. వచ్చి పలకరించారు. సురేఖ వాణి, ఏంటే ఇది, టీ తాగుతారా కాఫీ తాగుతారా ఏం చెప్పనని అడుగుతున్నాను వాళ్ళిద్దరిని నేను రూమ్లోకి వచ్చిన తర్వాత. నీకు అర్థమవుతుందా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అని ఇద్దరు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి వాళ్ళిద్దరికి అనమాట. ఏమైంది తగ్గిపోతుంది ఏం కాదులే అది ఇది అనే ఏదో చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళాను అనమాట. అప్పుడు అద్దంలో నా ఫేస్ చూసుకున్నా, ఈ కన్ను ఇంత అయిపోయిందండి, అసలు ఈ ముక్కు ఇక్కడికి వచ్చేసింది, ఎలా ఉంటానో ఆలోచించండి. అంటే నేను మరీ పెద్ద అందగత్తిని కాకపోయినా నాకు నేను అందగత్తినే కదా. సో అది చూసుకుని ఒక్క సెకండ్ షాక్ అయ్యాను, దేవుడు ఉన్నాడు ఏం కాదు అనుకున్నాను. మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళతో నవ్వుతూ మాట్లాడేశాను. నెక్స్ట్ డే ఆపరేషన్ లేకుండా దీన్ని నిలబెట్టి బోన్ని వాళ్ళు సర్జరీ చేశారు. అట్లా అయింది. మా ఆయనకి 15-20 రోజులు జరిగింది. పాపం పూరి జగనానికి వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ డే తెలిసిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చారు, పాపం జాన్ అది చూడడానికి, అన్నయ్య వదిన అందరూ వచ్చారు, డాలీ డైరెక్టరు, మొత్తం ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెద్దలు అందరూ వచ్చేసారు ఇంటికి. నాకు రాజమౌళి గారి మీద రెస్పెక్ట్ ఏంటంటే, హాస్పిటల్కి వచ్చి రమగారు, రాజమౌళి గారు పరిస్థితి ఏంటని కనుక్కుని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కావాలన్నా సరే, ఏది కావాలన్నా సరే చేసేయండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, అష్యూర్ ఇచ్చి వెళ్ళారు. అది ఎవరికి ఇస్తారు చెప్పండి. సో నేను ఇందాక ఏమన్నాను, నాకంటూ ఏదన్నా అయితే నన్ను చూడడానికి రాకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక కన్నీటి బొట్టైనా కారుస్తారు నా కోసం అన్న. ఆ మంచితనం సంపాదించానండి నేను, ఇంకేం కావాలి చెప్పండి. కానీ ఆడవాళ్ళని నమ్మనడానికి కారణం ఏంటంటే, నేను నా పక్కన నా బ్యాచ్ ఇంకో అంటే ఇండస్ట్రీకి సంబంధం లేని కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళు నా కోసం ఎవరైనా ఫోన్ చేస్తారు, నా లైక్ త్రివిక్రమ్ గారు ఫోన్ చేస్తారు, ఎలా ఉందమ్మా ఆవిడకి, ఏమేమి, ఆవిడకి ఏం లేదండి, ఆవిడ బాగానే ఉన్నారు, బిల్డప్ మాత్రం ఎక్కువ ఉన్నట్టు, ఒకటికి 2 వేసి చెప్పడం. నేను అందుకే ఆడవాళ్ళ జోలికి వెళ్ళను, ఆడవాళ్ళతో మాట్లాడను. కానీ వాళ్ళకి కష్టం అంటూ వస్తే వెళ్ళి నేను నిలబడతా. ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో అదే చేస్తున్నాను. కానీ నేను వాళ్ళతో ఏ విషయాలు షేర్ చేయను, వాళ్ళతో తిరగను, వాళ్ళతో ఉండను అనమాట 90%. అలా త్రివిక్రమ్ అనుకుంటారా అంటే, ఎదురైన ప్రతిదీ ఇలాగే జరు. ఇప్పుడు మనం ఒకరికి అప్పిస్తాం సార్, ఆపదలో ఉన్నారని, అతను తిరిగి ఇవ్వాల. మన మెంటాలిటీ ఏం చెప్పుద్ది, అమ్మ ఇంకెవడికి నమ్మొద్ది, ఎవరికి అప్పివద్దు అంటే. నిజంగా ఒకడు ఆపదలో ఉంటాడు, పాపం వాడికి అవసరం. కానీ అప్పుడు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అక్కడ ప్లేస్ చేస్తాం మనం, అమ్మ మొన్నటి తీసుకెళ్ళడం లేదు, ఇతనికి ఎందుకు ఇవ్వడం అనేసి ఊరుకుంటాం. అలాగే ఒకరికి మంచి చేస్తాం, అది మనకి చెడు చేస్తుంది. ఇప్పుడు వీడికి మంచి చేసి చెడు తెచ్చుకోవడం ఎందుకు, మూసుకోవడం కూర్చోవడం బెటర్ కదా అనుకుంటాం కదా, అది జరుగుతూ ఉంటుంది. పాప అందరూ ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అందరూ అలా ఉండరు. కాకపోతే మన ఫీలింగ్ ఏంటంటే, 1-2 దెబ్బలు తగిలినప్పుడు ఏమనిపిస్తుంది మనకి యాక్చువల్గా. మామూలుగా ఆడవాళ్ళ సైకాలజీ బాగా అబ్జర్వ్ చేస్తే చాలా ఆడవాళ్ళతో ఎక్కువ తిరగడానికి ఇష్టపడరు చాలామంది. అంటే ఇష్టపడరు అంటే ఒకరికొకరు సైకాలజీ నచ్చదు.
ఇదేసే వెనకాల మాట్లాడటాలు, లేదంటే ఇక్కడ వెళ్ళి అక్కడ చెప్పడాలు, అక్కడ వెళ్ళి ఇక్కడ చెప్పడాలు. ఆడవాళ్ళ నోట్లో నిజం దాక్కూడదని శివుడు ఎప్పుడో ఒక బొక్క పెట్టాడంట. సో ఆయన చేసిన పనికి మేము అందరం కష్టపడుతున్నాం అంతే. మేము స్వతహాగా మంచోళ్ళమే. శివుడు చేసిన పని అది. ఆడవాళ్ళ నోట్లో దాక్కూడదు, అది డేంజర్ అని చెప్పి ఆయన ఏదో చేశాడట. దానివల్ల మేము అందరం బ్లేమ్ అవుతున్నాం అంతే. సరే, ఇప్పుడు ధైర్యం అని అందరు బయట ప్రపంచానికి హేమ బాగా ధైర్యవంతురాలని అనుకుంటారు, కానీ నిజానికి పెద్ద పిరికిపంద అని అది కూడా ఒక ప్రూఫ్ ఉంది నాకు. నేను నిజంగా పెరిగిదానేనండి బాబు, నేను ధైర్యవంతురాలు కానే కాదు అసలు. కాబట్టి నేను చెప్పాను కదా, సిచ్యువేషన్లో మాత్రం నాకు ఇది వచ్చేస్తుంది. ఆ సిచ్యువేషన్ అయిపోతే వచ్చిపోసిస్తా అదనమాట. అంత టెన్షన్ నాకు, అంత భయం నాకు. అమ్మా ఇది ఇలా జరిగింది కనుక సరిపోయింది, లేదంటే అలా అయిపోయి ఉంటే ఏమైపోయి ఉండే వాళ్ళం. గుండు చల్లు అంటది, బ్లాంక్ అయిపోతాను. అదే పేపర్ చదవమంటే బ్లాంక్ అయిపోయింది కదా, అలా బ్లాంక్ అయిపోతాను అనమాట. పెరిగిదాన్ని నేనండి, మనసులో పెరిగిదాన్ని. కానీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను ధైర్యవంతురాలని, సిచ్యువేషన్ క్లియర్ అయిపోయిన తర్వాత నేను చాలా పెరిగిదాను. సరే, ఆ పిరికి తనానికి ఉదాహరణకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అమ్మ అది చెప్తే ఇప్పుడు ఏమన్నా అనుకుంటారేమో, తెలియకపోతే కొంచెం బ్యాంక్ 50-50 చెప్తా. అదే నాకు అర్థమైపోయింది మీరు బ్యాంక్ అన్నది. నేను జనరల్గా నేనునండి కోవి సరళక్క తాయి అమ్మాయిలా ఉంటాం. చైనీస్ బ్రీడ్ మాది, అంటే నేను కొంచెం పొడుగ్గా ఉండడం వల్ల కొంచెం మారింది తప్ప చైనీస్ బ్రీడ్. అయితే బ్యాంకాక్లో సూర్యకవాణి అక్కడ ఏదో షాపింగ్ చేస్తుంది, నేను ఇక్కడ ఏదో కొనుక్కుంటున్నాను ఇద్దరు అని ఒక ఇంగ్లీష్ వాడు వచ్చి యువర్ ఫ్రమ్ థాయ్ అని అడిగాడు. ఇంకేం అడగలేదండి, యువర్ ఫ్రమ్ థాయ్ అని అడిగాడు. నో నో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, నమస్తే నమస్తే. గబగబా సూర్యక దగ్గర పరిగెత్తిపోయి, అడెవడో నువ్వు థాయ్ అని అడుగుతున్నాడు, రావే వెళ్ళిపోతావు అంటే ఏం ఉండు ఒకసారి మాట్లాడొద్దాం అంటుంది. అది ఎంత టెన్షన్ పడ్డారంటే సూర్యకి ఇప్పటికి గడిపేసింది. పెద్ద ధైర్యవంతురాలు అంటే అన్న, నేను ధైర్యవంతురాలనే నేను తిట్టాను అనుకో, ఆడికి నా భాష అర్థం కాదు. నేను హైదరాబాద్లో పెద్ద తోపునని చెప్తాను, వాడికి అది అర్థం కాదు. ఆడు ఇంకేదైనా అన్నాడు అనుకో, ఇప్పుడు ఎత్తుకుపోయడానికి ఏం చేస్తావు, ఎందుకు వచ్చాను గొడవ, ఊరికాని ఊరు పరిగెత్తానని చెప్పా. అక్కడి నుంచి దాని షాపు 10 అడుగులు ఉందనుకోండి, నేను 3 అడుగులు దాని దగ్గరికి వెళ్ళిపోయా ఊరికాని. అదే ఇక్కడ ఎవరన్నా మాట్లాడితే అసలు మామూలుగా ఉండదు, ఎందుకంటే మన భాష తెలుసు కనుక, నా గురించి తెలుసు కనుక గొడవ ఉండదు. అట్లాగే ఒకడు ఎవడో ఎస్ఎంఎస్లు పెట్టాడు నాకు. అప్పుడెప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు భలే ఉండింది. ఎవరెవరికో ఎవరెవరు పెళ్ళాలకో ఎవరెవరు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మగాళ్ళకి కూడా ఫోన్లు అట్లాగే వచ్చేవి, ఆడవాళ్ళకి అట్లాగే వచ్చేవి, బయట అమ్మాయిలకి అట్లాగే వచ్చేవి మెసేజ్లు అట్లా. ఎప్పుడో సరే కొనుకీసుకో కొట్ట, అసలు ఊర్లో ఏదో పల్లెటూరులో 9th డిస్కంటిన్యూ చేసిన కుర్రాడాడు ఎవరో ప్రొడ్యూసర్ సల్లించి నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు. ఒసే నా దగ్గర బ్యాలెన్స్ లేదు, ఫోన్లో అడిగి బ్యాలెన్స్ లేదంట, ఫోన్ చేయవే ఇట్లా అంటే డాష్ గర్ద్ గుడ్లు అని చెప్పి. నాకు ఎక్కువ లేని పడుతుంది, మనం పెద్ద రౌడీలని ఫీలింగ్ కదా మనకి. నాకు హేమకి మెసేజ్ పెడతాడా, హేమకి మెసేజ్ పెడతాడా అని ఎక్కువలో వినపడుతుంది అనమాట. షూటింగ్ చేస్తూ ఉన్నాం మేము సినిమా, అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని పట్టుకుని వాడిని తీసుకొచ్చి సాధించాం. ఆ తర్వాత బోల్డని కేసులు వచ్చినాయి బయటికి, బోల్డని మంది ఆడవాళ్ళు మెచ్చుకుని ఒక ఎవరో ఒక ఎమ్మెల్యే గారు వైఫ్కి ఇట్లాగే మెసేజ్లు వస్తే మొగుడు పెళ్ళాలి ఇద్దరు తెలిసి కూడా హస్బెండ్కి చెప్తే వద్దులేవే బయటికి వెళ్తే ఎమ్మెల్యే పెళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి అంటారంట, మనం బయటికి చెప్పొద్దు వేరే నెంబర్ మార్చేసుకుందాం లేదా సిమ్ తీసేద్దాం అన్నారంట. కానీ ఆ తర్వాత నేను బయటకు వచ్చి చెప్పిన తర్వాత చాలా ఆలీ వాళ్ళకి కూడా అర్ధరాత్రి 2 గంటకి ఆలీకి మెసేజ్లు వస్తాడే, ఏ క్యా వేయి క్యా కర్రే బూతుల్లో అట్లా. పాప అతను చాలా సఫర్ అయ్యాడు. మనం వన్స్ వెళ్ళిన తర్వాత క్లోజ్ ఎస్ఎంఎస్లు, ఏలుముద్దలు పెట్టండి, కంటివి ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు మొత్తం డాక్. అప్పుడు ఏంటంటే మీరు ఫోన్ వాడుతున్నారు కానీ అది మీ పేర్లో ఉండేది కాదు, ఎవడి పేర్లోనే ఉండేది. అట్లా వాడు 9 మంది అమ్మాయిలు నడిపించాడు సార్ వాడు నాతో పాటు అట్లా. అండ్ అలాగే శ్రీహరి గారు చనిపోయినప్పుడు వెళ్ళి ఉన్న ఏడిపోయి చాయ్లో కూడా ఏమైనా కొట్టారట పోయి, అంటే సురేఖ చెప్పిందా? ఎందుకంటే అక్కడ సురేఖ నేను అవునా, మేమందరం వెళ్ళాము సార్ పలకరిద్దాము, పైన చూసొద్దాం అన్నయ్యని చూసొద్దామని వెళ్ళాము. జనాలు మీరు చూసుంటారు కదా, ఒక స్టేర్ కేస్ మాత్రమే ఉంది, దాంట్లో 100 మంది తోసుకుని వెళ్తున్నారు, 100 మంది దిగుతూ వెళ్తున్నారు అన్నమాట. ఎవడో ఇట్లా నడుము పట్టుకుని గిల్లాడు, పట్టుకున్నాను సార్ అని తుక్కుతుకు దబ్బా దబ్బా దబ్బుకు దబ్బుకు మంచి సౌండ్లు బయటికి అంత గోళలో కూడా అనమాట. మొత్తం దారి ఇచ్చేసారు మొత్తం అందరూని. నాకు ఎందుకు కోపం వచ్చిందా సార్, మనం బస్టాండ్లోకి వెళ్తాం, కూరగాయలు కొనడానికి వెళ్తాం, తగులుతూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు, ఇవన్నీ కామనే. నేను దాన్ని పెద్దగా ఇష్యూ చేయట్లేదు. మనం ఎక్కడున్నాం సార్, ఒక చావింట్లో మా పెద్ద ఆర్టిస్టు, మేము ఎక్స్పెక్ట్ చేయలేని ఒక మనిషి
చనిపోయాడు. మేము ఎంత బాధతో వెళ్ళుంటాం అక్కడికి, ఒక అన్న అనే ఫీలింగ్ నాకు. ఈ నా కొడుకు వచ్చిన ఏ దీనికి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఇలా నీలాంటి వాళ్ళేరా ఆడపిల్ల చిన్నపిల్ల ముసలిదని చూడకుండా జరుగుతున్నాయి, అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, ఎత్తవని పట్ట పట్ట కొడితే పోలీసులోకి తీసుకెళ్ళిపోయారు, కట్ చేస్తే ఆ పైన తోసుకుంటూ వెళ్తున్నారు కదా, నేను వెళ్తుంటే అందరూ దారిచ్చేసారు పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి సురేఖవని ఏడిపండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకో సాగు రాలే, ఇప్పుడు దాకా రాలేదండి ఇంకా తను, అదే లాస్ట్, శ్రీహరణని చూడడమే లాస్ట్, తర్వాత ఇంకే చావుకి రాలేదు అసలు. అట్లా ఒక పెద్ద హీరో వైఫ్ వచ్చింది, ఆవిడ గిల్లెస్ రావుడు ఎర్రగా అయిపోయింది పాపం, చేతులన్నీ కందిపోయినాయి. వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి జాబ్లో 100,000 రూపాయలు బ్యాంక్లో వేద్దాం పెట్టుకెళ్ళారు అంటే హైకొట్టేశారు. అంటే మనమేమో ఒక కాన్సన్ట్రేషన్ మీద వెళ్ళాము, వాళ్ళ డాష్ గార్డ్లేమో వేరే కాన్సన్ట్రేషన్ మీద వచ్చాం, అట్లా జరిగిందండి. అంటే వాడు గిల్లినందుకు కూడా మామూలుగా కోపం వస్తుంది కానీ అంత రియాక్ట్ అయ్యేదాన్ని కాదు, కానీ సిచ్యువేషన్కి ఆడు గిల్లడానికి ఏమైనా సంబంధం ఉందండి, అంటే వాడు ఎంత కళ్ళు మూసిపోయి ఉన్నాడో చూడండి, ఆలోచించండి, అందుకు కోపం వచ్చింది. ఇలానే ఇంతకుముందు ఏదో చెప్పబోయి ఆపేశారు, గుల్లో ఏదో జరిగిందని. అయ్యో అది కూడా ఇదే కేసా? అది కూడా ఇదే కేసు సార్. మా ఫ్రెండ్స్ గుడికి వెళ్ళాం, అది ద్రాక్షారామం వెళ్ళాం అనమాట. నాకు చాలా ఇష్టం దేవుళ్ళు అంటే, అసలు నేను తిరగని గుడి లేదనమాట అండి, పిచ్చి నాకు దేవుళ్ళు అంటే. ద్రాక్షారామం వెళ్తే మా ఫ్రెండ్ దండం పెట్టుకుని దేవుడా అని వెళ్ళిపోతుంది అనమాట. పక్క నుంచి ఒకడు చెయ్యి ఇట్లా, వాళ్ళు ఆవిడ కూడా ఉందండి పక్కన, ఇట్లా పెట్టొచ్చేస్తున్నాడు మా ఫ్రెండ్ని, పాటమని ఒకటి ఇచ్చా, గూడని వదిలేస్తున్నాను మాట్లాడి వెనక్కి తిరిగి చూడకి వెళ్ళిపో అన్నా అండి. ఆడి వెళ్ళిపోయాడు, వాడు పెళ్ళ వెళ్ళిపోయింది, అస్సలు మాట్లాడలేదు. లేకపోతే టచ్ చేస్తున్నారు సార్, దేవుడా పై వంకేంటి గుళ్ళో దేవుడా అని ఇట్లా ఆ చెయ్యి ఇట్లా తగిలిచ్చేస్తున్నారు. అట్లా అవి కొన్ని నచ్చు నాకు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎందుకు ఇష్టం చెప్పనండి, ఒక అమ్మాయిని రేపు చేస్తే 4 ఎన్కౌంటర్ చేయించేస్తారని విన్నాం, ఆయన చేయించారో లేదో నాకు తెలియదు కానీ విన్నాం. మగాడు అనిపించాడు, ఏంటి సార్ ఆడదానికైనా శీలం మగాడికి ఉండదా సార్, మీరైతేనేమో బనియన్లు వేసుకుని షార్ట్లు వేసుకుని లేదా లుంగి ఎగదేసుకుని ఇలా కట్టేసుకుని తొలగ కనిపించినట్టు రోడ్డు మీద వస్తే మీ ఆడవాళ్ళు ఎవరు టెంప్ట్ అవ్వరు. అదే ఒక ఆడపిల్ల స్కట్టేసుకొచ్చింది, కొంచెం చిన్న బనియన్ వేసుకొచ్చిందని కానీ అదిగో ఆ డ్రెస్సుల వల్ల మమ్మల్ని ప్రేరేపించేస్తున్నారు, మేము రేపు చేసేస్తున్నాం, ఇది అన్యాయంగా ఉందా? నేను చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్ నమ్ముతున్నాను సార్, నా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు 13-14 ఏళ్ళకి అమ్మాయిలు చేసేవాళ్ళు, కట్నాలు రా తీసుకురాక ఇది తీసుకురాక స్టవ్లు పేల్చేసి కృష్ణాలు వేసేసి అత్తగారు మాంగారు అల్లుళ్ళు అందరూ కలిపి చంపేసేవాళ్ళు ఆడవాళ్ళని. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు, మా పిల్లలకి ఈ వయసులో పెళ్ళిళ్ళు చెయ్యు, మేము చదివించేస్తాం పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. అప్పుడేమో మొగుడు రాసిన లెటర్ చదివితే చాలు ఆడపిల్ల అనుకునేవాళ్ళు, తర్వాత ఈ చావులు చూసి వాళ్ళు భయపడి పెళ్ళొద్దులే చదివిద్దామా అనుకున్నారు. అట్లా అట్లా వస్తూ ఉంది. మనం ఫిమేల్ ప్రాస్టిట్యూషన్ గురించి తెలుసు, మేల్ ప్రాస్టిట్యూషన్ గురించి ఇప్పుడు వింటున్నాం, నీకు అర్థమైందా? ఫ్యూచర్లో ఒక అబ్బాయిని 4 అమ్మాయిలు రేప్ చేశారని కూడా వచ్చేదాకా మమ్మల్ని కెలకండి, తర్వాత అప్పుడు తీర్పు అది అంతవరకు. అంటే మేము చాలా సహనంగా ఉంటాం, జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది, చెప్పుకోలేరు కదా మీరు, చెప్పుకోలేక బయటికి రావట్లేదు. అంటే నేనేమంటున్నానంటే ఆడవాళ్ళు చక్కగా సాంప్రదాయంగా కాపురం చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మొగుడు వెనకాలే నడుస్తున్నారు, మీకే సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు కెలుకుతారు, ఎందుకు రెచ్చగొడతారు? మీరు మాత్రం మార్కెట్లోకి మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుని వచ్చేయచ్చు, ఆడవాళ్ళు ఎవరు ఏమనకు అనరు, వాళ్ళ సాంప్రదాయం గాడిద గుడ్డు శీలం ఆడదానికి మాత్రమే శీలం, మగాడికి లేదు. ఏంటి సార్ ఇది, ఇంకా కొంచెం సార్, 50% వచ్చేస్తాం, కంగారు పడకండి. అప్పుడు చూడండి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే ఎవరు మాత్రం భరిస్తారు సార్? హైకోర్టు తీర్పులు కూడా వచ్చేసినాయి ఇప్పుడు మా సార్ మా తరపుకి. అయ్యో బాబోయ్ సార్, రాజకీయాల గురించి నడకండి సార్, మెంటలు వచ్చేస్తుంది నాకు బాబోయ్, అసలు వెక్స్ అయిపోతున్నాను 6 నుంచి. సరే ఓకే, మనం పొలిటికల్ వేరే బ్లాక్లో మాట్లాడుకుందాం. ఓకే డెఫినెట్గా, ఓకే కమ్ ఆన్. పొలిటికల్ టాపిక్ ఏంటి అసలు, పొలిటికల్ స్టేటస్ ఏంటి, కెరీర్? అడక్కండి సార్, పిచ్చకపోతుంది, జుట్టుంటే ఇలా పీకేసుకునేదానేమో అనిపిస్తుంది నాకు. ఏంటది అసలు బీభత్సంగా ఉంది, ఒక క్లారిటీ లేదు, ఒక ఇది లేదు. అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు వెళ్ళాలని ఉంది, ఒక ప్రాపర్ పార్టీలోకి దేనికైనా వెళ్తాము, వెళ్ళిన పార్టీలో మనకంటే సీనియర్ నేతలు బోల్డ్ మంది ఉన్నారు, మనకి వెళ్ళిన తర్వాత మనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారో లేదో తెలియదు. ఎమ్మెల్యే టికెట్లు మిగతాయి పక్కన పెట్టేసేయండి, ముందు ఒక స్టేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాము అనుకోండి, అక్కడ స్టేజ్ మీదకి పిలకపోయినా ఇబ్బంది, మేము స్టేజ్ కింద ఉండలేము, స్టేజ్ మీదకి పిలకపోతే స్టేజ్ మీద ఉండలేము,
సో మనల్ని ఏ పార్టీ వాళ్ళు ఎలా వాడతారో తెలియదు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే మనల్ని పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మాకు హర్ష్ కుమార్ గారు ఉన్నారు కనుక నా చాలా కూల్గా వెళ్ళాము, హ్యాపీగా అయిపోయింది. రాజకీయం అనేది అంత ఈజీ కాదు కదండి. నేను చాలా ఓపెన్ మైండెడ్, ఓపెన్ టాక్ పర్సన్. నేను వెళ్ళి నేను నా పార్టీ గురించి కూడా సరిగ్గా చేయకపోతే నా పార్టీ గురించి కూడా నేను మాట్లాడేస్తానేమో, ఇలా చేస్తున్నాను ఇది కాదు అని ఏదైనా చెప్పాను అనుకోండి, అది లేని పని ఇబ్బందులు. ఒకటి ఏంటంటే ఇంత ఆర్టిస్ట్గా ఈ రేంజ్కి వచ్చి ఇంత పేరు తెచ్చుకుని ఇంత అభిమానం సంపాదించుకుని నా క్షణక్షణం గురించి మేము మీ ఫ్యాన్ అండి మీ ఫ్యాన్ అండి క్షణక్షణంలో అంటుంటే ఇక్కడ ఉన్న టాప్ డైరెక్టర్స్, టాప్ ప్రొడ్యూసర్స్ లేదా టాప్ రైటర్స్ అన్నప్పుడు ఓహో క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఫ్యాన్స్ ఉంటారన్నమాట అనేది నాకు చాలా సంవత్సరాల వరకు తెలియదు. అసలు హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్కి ఫ్యాన్స్ ఉంటారు, తర్వాత డైరెక్టర్కి ఫ్యాన్స్ వచ్చారు, క్యారెక్టర్ ఆర్టిస్టులకి అప్పుడు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనేది మాత్రం ఒక షాకింగ్ న్యూస్. ఇంత మంచి పేరు తెచ్చుకొని అక్కడికి వెళ్ళి రేపు పొద్దున్న వేరే ఎక్స్వైజెడ్ ఆర్టిస్టులు కూడా పాపం చాలామంది ఇలా చేశారు, మమ్మల్ని అవమానపరిచారని నేర్చుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ప్రాపర్ ఇది తీసుకోకుండా మనం పార్టీలోకి వెళ్ళి రేపు అవమానాలు పాలయ్యి మళ్ళీ ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయ్యి ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీ జంప్ అయితే మనకి మర్యాద కూడా ఉండదు. సో ప్రాపర్గా ఏ పార్టీ అన్ని పార్టీలు అంటే నాకు తెలిసిన 3 పార్టీలు పిలుస్తున్నారు. ఏదన్నా ఏ పార్టీలు అంటే వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం, తర్వాత జనసేనలో పాపం పవన్ కళ్యాణ్ గారు పిలవట్లేదు కానివ్వండి, ఆయన పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే మా వర్గం వాళ్ళు అవనివ్వండి, మా ఫ్యాన్స్ అవనివ్వండి, అక్క నువ్వు ఉండాలి. నాకేంటి యుఎస్ నుంచి ఫోన్స్ వస్తాయి, యుఎస్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇవి వాళ్ళు రన్ చేసే వాళ్ళందరూ ఉంటారు కదా, ఈ శ్రీరెడ్డి గారి విషయంలో కానివ్వండి ఇంకో విషయంలో కానీ అక్కడి నుంచి ఫోన్లు వచ్చి మాట్లాడుతూ ఉంటాం కదా, అక్క నువ్వు తప్పకుండా రావాలక్క, మన పార్టీలోనే ఉండాలి, నువ్వు అన్న వెనకాల ఉండాలి, ఇట్లా మాట్లాడతారు. అక్కడ కూడా ఆయన కూడా ఏమంటున్నారు, మీరేమీ ఎక్స్పెక్ట్ చేయకండి, నేను సైన్యంలాగా వెళ్తున్నాను, నా సైన్యంతో పాటు మీరు వస్తే రండి అంటున్నారు, వెళ్తాము. కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరితో పాటు నేను ఉండలేను, నాకెంతో కొంత ఒక రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, లేకపోతే ఒక ఇంపార్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు అనుకోండి నేను ఫీల్ అవుతాను, ఆయన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అట్లాగనే జగన్ గారు ఉన్నారు, జగన్ గారు పార్టీలోకి వెళ్తాను, అక్కడ నాకు కరెక్ట్ అయిన రెస్పాన్స్ రాలేదు లేదా అంత మర్యాద గౌరవం దక్కలేదు అనుకోండి, సో పాపం ఆయన ఏదో అనవలసి వస్తుంది. అంటే అనవలసి రాదు కాదు, మనం వచ్చేస్తాం, వచ్చేస్తే మీ ఇలాంటి వాళ్ళు ఊరుకుంటారా ఎందుకు వచ్చేసారు ఆ పార్టీ నుంచి అంటారు, నేను ఏదో మంచి చెప్పినా మీరు దాన్ని ఒక స్క్రీన్ ప్లే చేసి పెద్దదేస్తారు. ఇవన్నీ అవసరమా, వెళ్దామా వద్దా, వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది, అంటే నాకు పక్కనున్న వాళ్ళందరూ అష్యూర్ ఇస్తున్నారు అంటే మీరు రండి మేడం మేము ఇది చేస్తాము 100% పవన్ గారితో మాట్లాడము లేదా జగన్ గారితో మాట్లాడము లేదా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడము, అలా వాళ్ళు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ ఎమ్మెల్యే టికెట్ అడగట్లేదండి నేను, ఏదైనా మాట ఇస్తే పర్వాలేదు, మనం మన అంతటా మనం వెళ్ళిపోయి రేపు పొద్దున్న అది రిసీవ్ చేసుకోలేము మేము, అందుకని కొంచెం ఒక వెనక అడుగేస్తున్నాను. కానీ తర్వాత ప్రజలు మెయిన్ వాళ్ళు, మన పిల్ల అని నన్ను సినిమాల్లో ఎంత అడాప్ట్ చేసుకున్నారో, నన్ను నమ్మి మా మూవీ ఆర్టిస్ట్ మా సిచ్యువేషన్లో నేను ఓటు అడగకపోయినా నాకు ఓట్లేసి ఇన్ని సంవత్సరాలు గెలిపించుకుని వస్తున్న మా ఆర్టిస్ట్ వాళ్ళు నన్ను నమ్మారు. అలాగే నేను ఏదైనా ఒక నియోజకవర్గంలోకి వెళ్ళినప్పుడో లేదా నేను ఒక స్పీచ్ ఇచ్చినప్పుడో ఈ పిల్ల మాట్లాడేది నిజం, ఈ అమ్మాయి మనకు మంచి చేస్తుందని జనాలు నమ్మి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన రోజున వాళ్ళు టికెట్ ఇస్తారో ఇవ్వరో అది తర్వాత విషయం అండి. అసలు ఫస్ట్ మన రిసీవింగ్ ఎలా ఉంటుందో, ఏం చేస్తారో, ఏదన్నా కొంచెం గౌరవం దక్కకపోతే మన తొందరగా ఆర్టిస్టులు ఫేస్ రియాక్షన్ వచ్చేస్తుంది, మనకి బాధ వచ్చేస్తుంది, అందుకని ఒక అడుగు వెనక్కి వేస్తున్నానండి. అంత ఇంకేం లేదు. గందరగోళం ఎక్కడ తయారైంది అసలు వాళ్ళ నుంచి? గందరగోళం ఎక్కడ తయారైందంటే అందరూ రమ్మంటున్నారు కదా, అందరూ ఒక ఇంపార్టెంట్ ఇది ఇస్తామనే అంటున్నారు కదా, దాంట్లో దేంట్లోకి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో అట్లా అదొక గందరగోళం. సో ఈ ఒక పార్టీ పిలిచింది అనుకోండి గొడవ లేదు, పోనీ నేను ఒక పార్టీలో ట్రై చేశాను అనుకోండి గొడవే లేదు. సో అలా కాకుండా అన్ని ఎగ్జాక్ట్లీ అండి. అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారు, ఇందాక కూడా చెప్పాను, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం. ఆయన ఉన్నాడప్పుడు మంత్రులందరూ చక్కగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు కాదు మంత్రులు ఉండేవాళ్ళు, మినిస్టర్లు ఉండేవాళ్ళు ఆడవాళ్ళు, ఆ ఫ్రేమ్ బాగుండేది చుట్టూ. తర్వాత మళ్ళీ నేను అంత మహిళ ఇది నేను చూడలేదు రాజశేఖర రెడ్డి గారి తర్వాత. అందుకని నాకు మ్యాక్సిమం వైఎస్ఆర్ సిపి అనే అనుకో, అంటే తన మీదే మనసు ఉంది, నాకు అక్కడి నుంచి కూడా మంచి ఆపర్చునిటీ ఉంది, లీడర్స్ అందరితోని ఫ్రెండ్షిప్ ఉంది, అందరూ బాగా మాట్లాడుతున్నారు, వెళ్ళాలి జాయిన్ అవ్వాలి నేను అక్కడే, ఎంతవరకు నా న్యాయం జరుగుతుందో అనే ఒక చిన్న భయంతో వెనక అడుగేస్తున్నాను.
కానీ ఇటు నాకు పవన్ గారి తరపు నుంచి ఏం లేదు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఫోన్లు వస్తున్నాయి రానన్న నువ్వు వస్తే బాగుంటుంది మనకి అంటున్నారు మా వాళ్ళందరూ ఏంటంటే అన్న పక్కన నువ్వు ఉండాలక్క నువ్వు ఉంటే బాగుంటుంది అది ఇది అని వాళ్ళు అనుకుంటున్నారు సో ఇట్లా ఉంది సార్ కానీ మీరు మీకు వైసీపీలోకి వెళ్ళాలని ఉంది బట్ ఆలీ మిమ్మల్ని తెలుగుదేశంలోకి రామ్మని ఫోర్స్ చేస్తున్నట్టు తెలిసింది అదే అలాగేం లేదండి ఇంకా ఆలీ గారు కూడా ఇంకా ఏది డిసైడ్ చేసుకోలేదు కదా మన కూడా ఇంటర్వ్యూలు కూడా ఆయన మిమ్మల్ని అడుగుతున్నట్టు అంటే నిజం కాదా అబద్ధం కాదు కదండి మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము వైసీపీ గురించి కూడా మాట్లాడుకున్నాం అంటే జగన్ గారితో దిగినప్పుడు జగన్ గారి గురించి మాట్లాడుకున్నాం దీని మీద నేనేమన్నానంటే ఆలీ అంటే నాకు ఇష్టం రెస్పెక్ట్ ఓ మంచి వ్యక్తి సో నేనేం చెప్పానంటే సరే నువ్వు తెలుగుదేశానికి వెళ్తే నీకు నేను సపోర్ట్ చేస్తాను ఈటెల్లా సపోర్ట్ చేస్తాను పోనీ నేను ఏ పార్టీలోకి వెళ్ళను నువ్వు ఏ పార్టీలోకి వెళ్తే నేను ఆ పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను నీ తరపు నుంచి వస్తాను అని చెప్పి మాత్రం చెప్పా అంటే సరదాగా పిచ్చా పార్టీ మాట్లాడుకునే మాటల్లో అదొక మాట అలా కానీ మామూలుగా బయట జనాలందరికీ ఒక డౌట్ ఉంది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక శిష్యుడు లాంటి వాడు ఆలీ అని అలాంటి ఆలీ జనసేనలో కాకుండా తెలుగుదేశంలో ఎందుకు జాయిన్ అయ్యాడు అన్నది పెద్ద ప్రశ్నగా మామూలు జనాలకి ఒక డౌట్ ఉంటుంది ఎందుకు మీరు దగ్గర దగ్గర బాగా తిరుగుతారు కాబట్టి ఏంటి రీజన్ ఏంటి అసలు ఆలీ ఫస్ట్ నుంచి తెలుగుదేశమే సార్ ఆయన తెలుగుదేశం కండువా కప్పుకున్నారు మధ్యలో పవన్ గారు పార్టీ పెట్టారు ఇప్పుడు మీరున్నారు సార్ నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు తెలుగుదేశం ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు నాకు ఓకే వైసీపీ ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉన్నారు మరి నా మెంటాలిటీ వైసీపీకి వెళ్తుంది అలా అని చెప్పేసి నన్ను వీళ్ళు వదులుకోలేరు నేను వాళ్ళని వదులుకోలేను కదా అసలు దానికి దీనికి సంబంధం ఉంది ఇద్దరు ఇప్పుడు నేను అనిత ఫ్రెండ్స్ లేదా నేనే సురేఖ ఫ్రెండ్స్ సో తనకి ఒక డైరెక్టర్ ఇష్టం ఉండి ఉంటుంది లేదా ఒక ప్రొడ్యూసర్ లేదా తనకు ఒక సినిమా నచ్చుద్ది నాకు ఒక సినిమా నచ్చుద్ది అలా అని చెప్పి మేము ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండమా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏమంటున్నారంటే మీరు వస్తారు పార్టీలోకి రేపు నీకు మీరు నేను సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవచ్చు సరిగ్గా మాట్లాడకపోవచ్చు మీరు అనుకుని ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారు అది నేను మీకు ఇవ్వకపోవచ్చు అప్పుడు మీకు నాకు వచ్చే మిస్అండర్స్టాండింగ్ల కంటే కూడా ఇప్పుడు మంచిగా ఉంటే బెటర్ కదా ఇప్పుడే డిసైడ్ లేదు మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మేము మీ వెంటే ఉంటాము మీ వెనకాలే నడుస్తామో అంటారా వెల్కమ్ ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఏ విషయమైన పవన్ కళ్యాణ్ గారు సో అందుకని తను పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పడడం ఏముందండి అట్లా ఏం లేదు వెన్నుపోటు అనట్లేదు అందులో అంత ఆల్మోస్ట్ ఒక దగ్గర వ్యక్తి కదా అది వదిలేసి తెలుగుదేశం ఎందుకు జవాబు మామూలు జనాల క్వశ్చన్ డెఫినెట్గా ఇదేనండి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేసి ఏది రాకండి మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేను ఇవ్వకపోయినా పవన్ గారు ఒకరోజు హాయ్ హలీగా కమాన్ ఎలా ఉన్నా అలీ అని కౌగులించుకోవచ్చు ఒకరోజు ఆయన మూడు బాగా పడి హాయ్ హలీ మళ్ళీ కొరద్దాం వెళ్ళా అన్నారు అనుకోండి మాట వరుసకి అమ్మా నిన్న అలా కౌగులించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈవేళ నన్ను కాదన్నారు అంటే నన్ను చిన్న చూపు చూస్తున్నారు అది అంటే ఆలీ అని కాదండి ఎనీథింగ్ నేను వెళ్ళాను పార్టీకి ఒక ఏ హేమ ఎలా ఉన్నా అమ్మా అని మాట్లాడవచ్చు ఆయన ఒకరోజు ఆయన మూడు ఎలా ఉందో ఆయన సరిగ్గా పలకరించకపోవచ్చు ఇమ్మీడియట్గా నేనేమనుకుంటాను అమ్మా నన్ను హేమని పలకరించలేదు పవన్ కళ్యాణ్ అలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి అని అంటున్నాడు ఆయన అభిప్రాయాలకి మనం గౌరవించి మనం వెళ్తే వెళ్ళండి గుడ్ కానీ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా ఇప్పుడే నువ్వు డిసైడ్ చేసుకోమ్మా అని చెప్తున్నాడు ఆయన సో మంచి వ్యక్తే కదండి బాగానే చెప్తున్నారు కదా అందుకని ఆలీకి ఏంటంటే ఇప్పుడు నేను అన్నది కూడా తన విషయంలో కూడా అలా అనుకుని ఉండొచ్చేమో కదా చెప్పలేం కదా రెస్పెక్ట్ ఉంటుందో లేదో ఆ గౌరవం దక్కాలి ఇన్ని చేసుకున్న ఇంత సంపాదించుకున్న ఇంత పేరుంది రేపొద్దున రోడ్ల మీద తిరుగుతాము ఆ గ్లామర్ నాశనం అయిపోద్ది ఇండస్ట్రీలో పని ఉండదు మూడు నెలలు అనుకుంటాం సార్ ఎలక్షన్ మాకు మూడు సంవత్సరాలు పడుతుంది మళ్ళీ మా కెరీర్ బ్యాక్ టు ఫ్యూచర్ రావడానికి మాకు ఇండస్ట్రీలో ఒకవేళ మొత్తాన్ని టోటల్గా ఇండస్ట్రీని వదిలేసి రాజకీయాలకు వెళ్ళిపోయామనుకోండి సార్ ఇటు రాలేము అటు వెళ్ళలేము మధ్యలో ఇరుక్కుపోతాం కదా సో ఎన్ని ఆలోచించుకోవాలి సార్ దానికోసం అని నేను అనుకుంటున్నాను అట్లా మన పొలిటికల్ నుంచి మీరు మళ్ళీ వేరే క్వశ్చన్ అడిగే లోపల ఇంకొక విషయం చెప్పాలని మోడీ గారికి మా అందరి తరఫున ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను నిజంగా ఎందుకంటే ఆయన గురించి బయటికి ఏ విషయాలు రావు మన తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఆయన 10% చాలా జెన్యున్గా తీసుకెళ్ళి మన వాళ్ళు ఇచ్చినా కూడా సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు కానీ ఏపీ మీద అభిమానంతోనో మరి లేకపోతే ఇక్కడ వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలనో కానీ ఆయన 10% ఉన్న వాళ్ళందరికీ శాంక్షన్ చేయడం అనేది ఒక మంచి విషయం యాక్చువల్గా ఈ సందర్భంగా మోడీ గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అనమాట నాకు నచ్చింది ఆయన చేసిన పని ఓకే మరి సో బీజేపీలో కూడా ఉందా ఆఫర్ సరే
ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు సార్, వాళ్ళకి ఒక స్పోక్ పర్సన్ కావాలి. నేను బాగా మాట్లాడుతాను, వీళ్ళందరూ అడుగుతున్నారు సార్, నేనే ఎంతవరకు నాకు రెస్పెక్ట్ దక్కుతుంది, నాకు రెస్పెక్ట్ ఉన్న పార్టీకి నేను వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాను. నాకు పార్టీ కంటే కూడా ప్రజలు ఇంపార్టెంట్, వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకోవాలి, మా పిల్ల మా కోసం చేయగలుగుతుంది అనేది ప్రజలు నమ్మాలి సార్, అప్పుడు నేను సక్సెస్ అవుతాను. ఈ పార్టీలు నమ్మారా వీళ్ళు నమ్మారా కాదు, ప్రజలు నమ్మాలి. సో ప్రజలు నమ్మాలంటే నేను ఏం చేయాలో నాకు ఇంకా తెలీదు. రాజకీయాల్లో ఓం మొదలు పెట్టాను ఇప్పుడే. సో అందుకని మెల్లిగా వెళ్దాం. ఇంకా పొలిటికల్ క్లోజ్ చేసే ముందు ఫ్యామిలీకి వెళ్ళే ముందు ఒక ఫైనల్ క్వశ్చన్, మామూలుగా బయట మామూలు జనాలు కొంత డౌట్ ఉంది, ఇది మీరు హర్ట్ అయినా ఇది అడుగుతాను నేను, హర్ష కుమార్ గారికి హేలో ఏమో ఎందుకు అంత దగ్గర అయింది అని. సార్ ఆయన వయసు ఎంత సార్? అసలు ఫర్ కొంతమంది డౌట్ కోసం నేను, కొంతమంది డౌట్ అయినా కూడా నేను చెప్తున్నాను సార్, వాళ్ళు నాకు ఇప్పటి నుంచి కాదు సార్, ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, వాళ్ళ పిల్లలు నాకు క్లోజ్, మర్చిపోయాను. హర్ష్ కుమార్ గారి కంటే ముందు హర్ష్ కుమార్ గారు వాళ్ళ పిల్లలు నాకు క్లోజ్ అండి, వాళ్ళ పిల్లల కోసం నేను హర్ష్ కుమార్ గారికి ఫ్రెండ్ అయ్యాను. బేసిక్గా వాళ్ళ ఇంట్లో మేము అసలు నేను అనిత మేము అసలు రాజకీయాలకు సంబంధం లేదండి, రాజకీయాలకి అనుకోలేదండి రావాలని. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం, వాళ్ళు ఆయన చాలా రెస్పెక్ట్గా చూసుకుంటారు సార్. అది నాకు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, సో నా అవతల అతను మినిస్టర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, ఏదన్నా పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. నేను ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తున్నాను అంటే ఆ అవతల వ్యక్తి మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనం వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాం. సో ఆయన చాలా రెస్పెక్ట్ ఉన్న మనిషి, మా ఇంటికి వచ్చి పద్ధతిగా మా హస్బెండ్ని అడిగి రిక్వెస్ట్ చేసి మనం బాగుంటుంది హేమగారిని తీసుకెళ్తామండి అని చెప్పి అడిగి వచ్చి తీసుకువెళ్ళారు. ప్రతిరోజు నైటు నేను అనిత ఆయన ఇంటికి వెళ్ళి రాత్రి ఎలక్షన్ క్యాంపింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అర్ధరాత్రి 1 గంటకి మళ్ళీ బయలుదేరి మా కాన్స్టిట్యున్సీకి వచ్చేవాళ్ళం. వాళ్ళ కోడళ్ళు కొడుకులు అందరూ నాకు, నా వెనకాల బ్యాక్ బోన్ వాళ్ళ 2 అబ్బాయి. ఓకే. సో ఇలాంటి ఇప్పుడు ఒక పిచ్చి టైటిల్ వచ్చింది అనుకోండి, దాన్ని క్లిక్ చేయడం ఎందుకు? కానీ మన జనాలు క్లిక్ చేస్తారు, దాంట్లో ఏముంది అని తెలుసుకుంటారు కదా. అసలు క్లిక్ చేయకపోతే ఆడు ఇంకోసారి అలాంటి టైటిల్ పెట్టాడుగా. మనం ఎంకరేజ్ చేస్తాం, మనమే ఎంకరేజ్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళ దాకా వచ్చింది అనుకోండి, అప్పుడు అయ్యో నన్ను ఇలా అన్నరాలు. నువ్వు ఇంకొకళ్ళది మాత్రం ఏలెట్టి చూడొచ్చు, నీది వేలెట్టినప్పుడు నొప్పి వస్తుందా? అది ఎప్పుడు తెలుసుకుంటాడో మనిషి అప్పుడు బాగుపడతాడు సార్. సో హర్ష్ కుమార్ గారు చాలా పెద్ద మనిషి అండి, వాళ్ళ వైఫ్ నన్ను చాలా బాగా చూసుకుంటారు, పిల్లలు కోడళ్ళు అయితే ఇంకా అసలు మామూలుగా ఉండదు అన్నమాట. ఓకే, ఇంకా ఫ్యామిలీకి వెళ్దాం మనం. ఓకే, అసలు ఏంటి బయట అందరేమో అందరు అనేది గయ్యాలి ఈ టైప్ టెర్రర్ అనుకునేది, ఇంట్లో మాత్రం పిల్లిలా ఉంటుందంట హేమ, జాన్ గారే మొత్తం కమాండ్ అంతా జాన్ గారే అంట. బట్ బయట చూస్తేమో జాన్ గారు అమాయకుల్లా కనబడుతుంటారు. ఏంటారు లోపల జరిగే విషయాలు ఏంటి చెప్పండి. అది జాన్ గారు చాలా సైలెంట్ టైప్ అండి, ఆయనకి లొకేషన్లో ఒకరి మీద కోపం వచ్చింది అనుకోండి, ఆయన వాళ్ళని ఆయన అనలేరు. సో ఎప్పుడు కూడా మొగుడికి పెళ్ళం లోకివే, అది గయ్యాలు అవునండి, సూర్యకాంతం అవునండి, ఏదైనా అవునండి. మీరు పాత సినిమాలో కూడా చూసుకుంటే పాపం సూర్యకాంతం గారు గయ్యాలే, కానీ ఆయన మాత్రం జోకులన్నీ ఆవిడ మీద వేస్తూ ఉంటాడు. మీకు గుర్తుందా, ఆయన ఏదైనా కోపం వచ్చినా ఏదో వచ్చినా మొగుడు క్యారెక్టర్ వేసే ఆయన, సో ఆవిడ మీద చెప్పిస్తూ ఉంటారు. సో ఆ టైప్ అనమాట. బయటికి ఐఎమ్ నాట్ గయ్యాలి అండి, ఉన్నది ఉన్నట్టు అడుగుతాను, స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టు అడుగుతున్నాను అంతే తప్ప నేను గయ్యాలి మాత్రం కాదు. లోకానికి ఒక విధంగా ఆ పిక్చర్ ఏదైతే కనబడుద్దో, అంటే ఇందాక మీరు అన్నారు మీరు మగవాళ్ళగా ధైర్యం అంటే ధైర్యం అయినా మగవాళ్ళ సొత్తా అండి, ఆడవాళ్ళు ధైర్యంగా ఉండకూడదా ఏంటి? సో బాగానే అవుతారు మీరు ఇలాంటి విషయాలు. ఏ అలాగే ఆయనకి ఏంటంటే బయట పాపం ఏమీ చెప్పలేరు, ఏమి అనలేరు వాళ్ళని, అందుకని ఇంటికి వచ్చి మా మీద చూపిస్తూ ఉంటారు. కాకపోతే నా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం సార్, నేను చాలా ప్రేమిస్తాను. నేనే పొద్దున పచ్చళ్ళు చేస్తా, టిఫిన్ చట్నీస్తో సహా పిండిలు నేనే రుబ్బుకుంటా, మార్నింగ్ దోశలు నేనే వేస్తా, ఇడ్లీ నేనే వేస్తా, పూరి చేస్తే పూరీలు నేనే చేస్తా, దాని పూరీలు. కానీ నేను ఒక సెలబ్రిటీని, ఇంత బిజీగా ఉంటాను, పొద్దున 7 గంటలకి లొకేషన్కి వెళ్తే సాయంత్రం 6:30కి వస్తాను. సో నా ఫ్యామిలీకి నేను వంట చేసుకుని పెట్టుకుని నాకు నేను క్యారేజ్ తీసుకెళ్ళి లొకేషన్లో మా వాళ్ళకి కూడా షేర్ చేసి పెడతాను, మళ్ళీ షూటింగ్ నుంచి వచ్చి మళ్ళీ నేను క్యారేజ్ చేసి. మా హస్బెండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పని మనిషి ఎదుర్కొంటూ ఉన్నా కూడా బుజ్జి టీ కావాలని అడుగుతారు ఆయన, ఇదే టీ తను చెప్ప చెదురుకుంటానే ఉంటుంది, అప్పుడు మళ్ళీ నేను చెప్తాను ఏ సార్ టీ అని టీవీ అని చెప్తాను అనమాట అండి. ఆ టైం
ఇప్పుడు జాన్ గారు ఏంటి, అన్నీ నేనే మాట్లాడేస్తాను, డ్రైవర్తో నేనే మాట్లాడేస్తాను, వాచ్మెన్తో నేను మాట్లాడేస్తా, పని మనిషితో నేనే మాట్లాడేస్తాను, వాళ్ళకి పనే ఉంటుంది, వాళ్ళు అమ్మాయి కొంచెం టీ పెడతావా అన్న మాత్రం మాట్లాడతారు. ఇప్పుడు పని మనిషి సరిగ్గా చేయలేదు అనుకోండి, నేనంటే ఏమి అక్కడ సరిగ్గా తుడలేదు సార్ తిడతారు చూసారంటే అరుస్తారు అని మేమంటాం. సో అది నేను గైహల్ని అయిపోతున్నాను. ఇప్పుడు జస్ట్ ఈ మధ్యకాలంలో ఏం చేశానంటే నేను టీ చెప్పను, పని మనిషి అక్కడే ఉంది నువ్వు చెప్పు, అలవాటు చేసుకోండి, పాప ట్యూషన్ మాస్టర్లతో మాట్లాడండి, వాళ్ళ టైమింగ్ ఫిక్స్ చేయండి. ఈ మధ్య ఈ 1 వీక్ 10 డేస్ మధ్యలో ఏంటంటే ఎక్కువ అలసిపోతున్నాను సార్. ఈ బయట పనులు, ఈ పనులు, ఇందాక మీకు చెప్పాను కదా చిన్న చిన్న బిజినెస్లు అవి ఇవి, పాప స్కూల్ ఫీ అంటే స్కూల్కి వెళ్ళటం, టీచర్స్తో మాట్లాడడం, తర్వాత ట్యూషన్ మాస్టర్లతో మాట్లాడడం, డ్రైవర్ వచ్చాడా రాలేదా, పిల్లల దగ్గరికి వెళ్ళాడా లేదా, వచ్చాడు లేదా, జాన్ గారు తిన్నారా లేదా, లొకేషన్లో ఏం జరుగుతుంది, ఇట్లా అన్నీ నేనే చూసుకుని ఒక టైర్డ్ అయిపోయానండి. ఒక 1 వీక్ 10 డేస్ క్రితం మా హస్బెండ్ని పాపని కూర్చోపెట్టి నేను ఇంత చేయలేను, మెంటల్గా టెన్షన్ అవుతున్నాను, శరీరం కష్టపడుతుంది, బ్రెయిన్ కష్టపడుతుంది, నా వల్ల కాదు, మీ పనులు మీరు చూసుకోండి, ఇవి ట్యూషన్ మాస్టర్ నెంబర్లు, ఇది పనమ్మాయి నెంబరు, ఇది వాచ్మెన్ నెంబరు, ఇది డ్రైవరు, వాడు ఎన్ని గంటలకు వస్తారో అలా చూసుకోండి అని చెప్పి ఇచ్చేసాను అన్నమాట. అది అంటే ఆయనకున్న ఇరిటేషన్, నాకు ఎంత ఇరిటేషన్ ఉన్నా ఇంటి గడప అవతలకి వెళ్ళిపోద్దాడు, మళ్ళీ ఇంటికి వచ్చి మా అమ్మాయితో ఎలకలు మాడతా, మా ఆయనతో ఎలకలు మాడతాను. తర్వాత జాన్ గారు చూడడానికి కూడా అని ఉంటారు, నేను ఎప్పుడు అంటుంటాను కదా, ఆయన ఎప్పుడు ఇలా ఉంటారు, ఆయన చూడడమే కొంచెం సీరియస్గా ఉన్నట్టు ఉంటుంది. ఇంట్లో షూటింగ్ నుంచి ఏదైనా డిస్టర్బ్ అయ్యారు, సరిగ్గా వర్క్ జరగలేదు, అవన్నీ ఇంకా మా మీద చూపిస్తారనమాట. అట్లా నేను ఏంటంటే అర్థం చేసుకుని ఊరుకుంటాను, బుజ్జి ఇవాళ పరమ్మాయి వంట బాగా చేయలేదు అన్నారు అనుకోండి, అక్కడ టెన్షన్ అయిపోతాను, ఏమే నేను ఉండి నీ పెట్టచ్చు కదా టేల్ మీద, ఏం పెట్టేసేవే నువ్వు అంట కంగారు పడి, అమ్మ అది కాదమ్మా ఇదేదో నేను చేశాను అది పెట్టు, వద్దే బాబు నేను చేసి నీ పెట్టు అంట. నేను ఇప్పుడేమంటున్నానంటే వంట నచ్చలేదు అనుకోండి బయట ఆర్డర్ చేసుకోండి బావా తినండి. షూటింగ్లో నేను చాలా టెన్షన్లో ఉంటాను, పైగా బిజినెస్ వైజ్గా 100 మందికి ఫోన్లు చేయాల్సి వస్తుంది, ఈ టెన్షన్ ఆ టెన్షన్, ఇంట్లో పనోళ్ళ టెన్షన్ కూడా నాకు ఫోన్ చేసి చెప్తారు ఎందుకు, నచ్చలేదా పాడేయండి తెచ్చుకుని తినేసేయండి, లేదా నేను సాయంత్రం వస్తాను కదా మళ్ళీ వండి పెడతాను. ఇట్లా ఇదివరకు హేమ ఎట్లా ఉండేదంటే అసలు ఇంత సాఫ్ట్ సౌమ్యంగా మాట్లాడదు, పని వాళ్ళు కానీ ఎవరైనా సరే మా అసిస్టెంట్లు సినిమా వాళ్ళు ఎవరైనా సరే ఏదన్నా అంటే మాత్రం గై గైని పడిపోయేదాన్ని, అంటే వాళ్ళదే తప్పు 100%. అదేమవుతుంది చూసారు, కస్టమర్ ఉంటాడండి పొద్దునే వెళ్తాము, వాడు జాకెట్ సరిగ్గా కుట్టాడు పొద్దునే మూడ్ అవుట్, నగలు తీసుకురాడు, చోలీ తీసుకురాడు, గాజులు తీసుకురాడు, షార్ట్ రెడీ అంటారు, వీడేమో తీసుకొచ్చి ఇవ్వడు, ఆ జాకెట్లు కుట్లిప్పేసరికి టైం అయిపోతుంది, డైరెక్టర్ కెమెరామ్యాన్ హేమలేట్ అంటారు కానీ కాస్ట్యూమర్ డ్రెస్ ఇవ్వడని అన్నాడు. పొద్దునే వాడితో గొడవ, వాడు చేసిన తప్పు కనిపించదు, ఇక్కడ హేమ అరుపు మాత్రం కనిపిస్తుంది, అట్లా ఉంటుంది. నేనేం చేస్తాను ఆ టెన్షన్స్ అన్నీ అక్కడే వదిలేసి ఇంటికి వస్తా, మా ఆయన ఏం చేస్తా అంటే బయట ఏ టెన్షన్ తీసుకోలేక ఇంటికి వచ్చి నన్ను టెన్షన్ పెడతారనమాట. అట్లా కానీ జాన్కి, జాన్ మీద నేను రిమార్కులు చెప్పడానికి ఏమి లేదు సార్, ఇస్ నైస్ జెంటిల్మెన్, నా కూతురు చాలా మంచిది, ఇంకా దేవుడు నాకు అన్నీ ఇచ్చేసాడు సార్. అది వీళ్ళిద్దరండి గమ్మత్తుగా ఇద్దరు ముస్లిం బ్రదర్స్, జాన్ గారు అండ్ మీర్ గారు, ఇద్దరు హిందూ అమ్మాయిలని అదేంటి అదేంటి ఆల్రెడీ అనుకోని చేసుకున్నారా లేకపోతే? ఆయన ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది కదా సార్ మీరు గారికి, ఆ తలరాట్లో రాసుంటే ఎవరూ ఏం చేయలేం కదా, ఈయన కూడా తెలుగు అమ్మాయినే చేసుకోవాలని రాసి పెట్టి ఉంటాడు, దేవుడు చేసుకున్నారనమాట. ఇవాళ యాక్చువల్గా మా మ్యారేజ్ డే ఇందాక మీరు విష్ కూడా చేశారు కదా, 93లో మ్యారేజ్ చేసుకున్నానండి జనవరి 25. హ్యాపీ ఫ్యామిలీ, కాకపోతే మా ఇంట్లో 2 ఫంక్షన్స్ చేసుకుంటాం, అటు ముస్లిం పద్ధతిగా ముస్లిం వాడిని చేసుకుంటాను, ఇటు హిందూగా హిందూ చేసుకుంటాను నేను, అది కూడా చేసేస్తానండి. నా కారులో 10 సంవత్సరాల నుంచి అంటే ఎలక్షన్ బిఫోర్ నుంచి నా కారులో ఓం ఉంటుంది, సిల్వ్ ఉంటుంది, ప్లస్ అల్లా ఉంటుంది, నాకు ఇష్టం, నా ప్రతి కారులోని ఆ 3 ఉంటాయి, నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అన్నమాట అండి, ప్రేయర్లన్నీ నేర్చేసుకున్నా. క్రిస్టియన్ పేరు వచ్చి పర్లోకమైన నా తండ్రి, నీ నామ పరిషత్తు పరచబడిన గాక, నీ రాజ్యం ఇచ్చును గాక, నిశ్చితం పర్లోకమైన నెరవేరినడు, భూమి ఎడలు కూడా నెరవేరుగాక, మా ఎడల అనుదిన ఆహారం ప్రసాదింపుడు, ఆమెన్. అది ఏదన్నా ఇంపార్టెంట్ ముందు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది దండం పెట్టుకుంటా, తర్వాత ఇంకా అబ్జయాలు అవి ఇవి చదవటాలు, వేరే ప్రేయర్లు, మన బాధ ఏమైనా ఉంటే ప్రభువుకి చెప్పుకోవటాలు ఇలాంటి ఉంటాయండి. సో అది ముస్లింకి మా ఆయన కూడా ప్రేయర్ చేయడం రాదండి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మాని రహీం మాలికియా మిద్దీన్ ఇయాకా నాపుదో
వయ్యాక నస్తిన ఇహతన సిరాతల్ ముస్తహీమా సిరాల సిరాతల్ అజీరా గైరుల్ మజూబే అలహిం వల జండర్. ఇది ముస్లిం ప్లేయర్ ఏమండి, ఏదైనా తప్పులు చేస్తే మాత్రం ఈ క్షమించండి, నేను నేర్చుకున్నది చెప్తున్నాను. అట్లా నేను ఖురాన్ చూశాను, బైబుల్ చర్చిలకు వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. వాళ్ళు పెన్నులని ఈ డైరీలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, హ్యాపీగా వాళ్ళతోనే తిరిగేస్తుందని. ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళే ఉండేవాళ్ళు నాకు అప్పుడు. తర్వాత ముస్లిం అమ్మాయి నా ఫ్రెండ్ ఉండింది, తనతో పాటు నేను కొంత ఖురాన్ చదవడం వాళ్ళ పద్ధతులు నేర్చుకున్నాను. నాకు తెలీదు జాన్ని మ్యారేజ్ చేసుకుంటానని, అప్పుడు అవి నేర్చుకున్నాను అనమాట. నేను ఇంతకీ ఇంతవరకు భగవద్గీత ముట్టుకోలేదు, అంటే దేవుడి గుడికి వెళ్ళిపోతాను, పూజలు చేసేస్తాను, అన్నీ చేసేస్తాను, భగవద్గీత ముట్టుకోలేదు. ఈ రెండు మాత్రం హిందుల పరంగా ఏమీ రాదా మీకు చదవడం? ఇప్పుడు ఇప్పుడు ముస్లింది చదివారు, క్రిస్టియన్ది చదివారు, హిందూదా? హిందూ మామూలుగా మామూలుగా వచ్చేస్తాయి కదా సార్. ఏం చదువుతారు, ఏం కావాలి మీకు? సరస్వతి నమశుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిత్ భౌతమి సదా, అట్లా హిందువుల్లో వచ్చేస్తుంది. మళ్ళీ సుప్రభాత సేవ అవన్నీ చేసేస్తాను. తర్వాత వినాయకుడిది అష్టోత్తరం, వరలక్ష్మిది, అంటే మనది మనం ఎలాగ చదువుతాం కదా సార్, సో దాన్ని మనం హైలైట్ చేసుకోవాలి. ఇది ముస్లింది, ఇది నేను చర్చిలకు వెళ్ళడం, మసీదులకు వెళ్ళడం. రీసెంట్గా కూడా నేను కడప దర్గాకి వెళ్ళి, మన ముందు రోజు ఏఆర్ రెహమాన్ గారు వచ్చారంట, ఇప్పుడు ఫెస్టివల్ జరుగుతుందండి కడపలో, నేను వెళ్ళి వచ్చాను. అట్లా నాకు ఇష్టం, నాకు ఫస్ట్ నుంచి మనుషులు కావాలి. కాపు అని ఎందుకు వెళ్ళావని మళ్ళీ క్వశ్చన్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పాను కదా అది, అందుకని ఫ్యామిలీ అది. అండ్ మీరు మీర్ గారు ఫ్యామిలీతో అంటే మీ తోటి కోడలతో ఎలా ఉంటుంది మీ రిలేషన్? మా అత్తగారు లేని రోటు ఆవిడ తీరుస్తూ ఉంటారండి నాకు అప్పుడప్పుడు, అంతే. అంటే అంటే అత్తగారు లేని రోడ్డు తీరుస్తారని నన్ను మా నన్ను మ్యారేజ్ చేసుకునేందుకు నాకు మా అత్తగారు లేరు, సో నాకు ఆవిడే అత్తగారు అనమాట. అది ఇంకా దాంట్లో చాలా వచ్చేస్తాయి మీకు, నేను పర్టికులర్గా అవి ఇవి అని ఏం చెప్పక్కర్లేదు. పర్లేదండి, మాట్లాడుకుంటా వెళ్తా, అంటే మరీ అంత క్లోజ్ ఏం కాదు. పిల్లలతో బాగుంటుందండి, చిన్నప్పటి నుంచి మీరు గారు పిల్లలు మా ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి ఏం కావాలంటే తీసుకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తారు. అసలు పిల్లల విషయంలో నేను అసలు ఎప్పుడు అవతల వాళ్ళు ఏదన్నా ఏమైనా కూడా పిల్లల విషయంలో నేను ఎప్పుడు అసలు వేరియేషన్ చూపించనండి. నేను అదే అండి నేను చెప్తున్నాను కదా, పాప ఆవిడ విషయంలో కూడా మనం ఏం చూపించేది ఏం లేదు. అంటే స్టార్టింగ్లో జాన్ గారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కనుక, సో ఆవిడ చేతి కింద మనం ఉండేవాళ్ళం. ఓకే ఓకే. కాలక్రమేణా ఇప్పుడు మనం భగవంతుడి దగ్గర బాగానే ఉన్నాం అంతే. ఓకే ఓకే. అంటే ఇంత కలుపుకోలుగా ఉండే హేమ ఆ చిన్న చిన్న విషయాలను కూడా కలుపుకొని ఎందుకు ఉండకూడదు? లేదండి, ఇప్పటికీ నేను కలుపుకుంటాను, వెళ్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, కానీ అట్లా దూరం పెట్టేసి మొహాలు చూసుకోకపోవటం అట్లాంటిది ఏమి ఉండదు అండి. సో మాట్లాడుకుంటాం, వాళ్ళు మన ఇంటికి వస్తారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, అట్లా ఉంటుంది, అలా ఏమి ఉండదు. మా బావగారు సాధు జంతువు కదా, పాపం ఆయన తిప్పలు ఆయన పడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ తమ్ముడు అంటే ప్రాణం అండి ఆయనకి, చాలా ఇష్టం. జాన్ గారు అంటే ప్రాణం అనమాట. ఇంకా తర్వాతే వాళ్ళ అక్క. ఓకే. అట్లా మీరిద్దరు ఇప్పుడు కలిసి పనిచేశారా జాన్ గారు మీరు? రెండు మూడు సినిమాలు చేసామండి, కానీ 90% జాన్ గారి సినిమాకి నేను డేట్ లేవు. మీ లవ్ స్టోరీ అక్కడ కదా, సీరియల్? సీరియల్లో లవ్ స్టోరీ జరిగింది. సినిమా చేశారా మీరిద్దరు కలిసి? ఇద్దరు కలిసి సినిమాలు చేశాను. ఆయన కెమెరామెన్గా, నేను ఆర్టిస్ట్గా రెండు మూడు సినిమాలు చేశాను. రీసెంట్గా కూడా వాన్ విలన్ చేశాము. 90% ఆయన సినిమాలకి నేను డేట్ లేవను. ఎందుకు? నేను వెళ్ళదు అనుకుంటూ ఊరంతా తిరుగుతాను, ఆయనేమో సైలెంట్గా ఉంటారు. ఆయన ఉన్నాడప్పుడు నేను ఇబ్బంది పడుతుంటాను, ఆయన ఏమని అనుకుంటారేమో. నేను వాళ్ళతో ఉంటాను, తిరుగుతుంటాను, మేకప్ ఉన్న కొడతాను, లేదంటే ఎవరిని గెలుతాను, ఎవరిని అరుస్తూ ఉంటా. అంటే లొకేషన్లో ఉంటే సరదాగా ఉంటాను సార్, అల్లరి అల్లరిగా ఉంటుంది. డైరెక్టర్తో ఏదో మాట్లాడుతూ ఉంటాం, క్యారెక్టర్ ఆర్టిస్టులని ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, జోకులు వేసుకుంటూ ఉంటాం అట్లా. సో నాకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది జాన్ గారు ఉంటే, నేను ఫ్రీగా ఉండలేను. బేసిక్గా నేను ఇందాక కూడా మోహన్ గాంధీ గారికి అడిగినప్పుడు చెప్పాను కదా, బేసిక్గా ఒక సినిమా చేస్తే నేను ఇష్టంగా ఫీల్ అవ్వాలి ఆ సినిమాని, ఆ లొకేషన్ని. టెన్షన్గా పని చేయకూడదు సార్, ఇంతే లైఫ్. ఈవేళ నాది, రేపు బోనస్ అది. సో అందుకని ఈవేళ ఎంజాయ్ చేసేద్దాం, రేపు బోనస్ లేకుండా మళ్ళీ ఎంజాయ్ చేద్దాం అంతే. కాన్సెప్ట్ అంతా హ్యాపీగా లైఫ్లో నవ్వుతుండాలి. ప్రతి పా నెగిటివ్ విషయంలోంచి నేను ఒక పాజిటివ్నెస్ తీసుకుంటాను అట్లా అనమాట. ఓకే, బిగినింగ్లో మీరు సీరియల్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు సినిమాలలో ఆర్టిస్ట్గా గ్యాప్ వచ్చినప్పుడు సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఒప్పుకునే ఇది ఉందా, లేదా సీరియల్స్ అంటే నామోషం ఇంకేమన్నా? చచ్చా, నామోషం ఏం లేదండి. వెబ్ సిరీస్ అయితే చేస్తాను, సీరియల్స్ ఎందుకు చేయనంటే అంత కష్టపడలేమండి.
అంతే తప్ప సీరియల్స్ అమ్మో ప్రతి ఇంట్లో అసలు టీవీలో సీరియల్సే కదండి అసలు ఆ విలన్ క్యారెక్టర్లు ఆ కళ్ళు తిప్పేయటాలు ఆ పెదాలు కొరికేయటాలు అసలు మామూలుగా ఉందా అసలు వీళ్ళు మన సీరియల్లో వచ్చినాయి బయట జనాలు పాటించడం అనేది ఇంకా షాకింగ్ ఈ మధ్య కాలంలో అసలు మాకైతే ఆ ఫేస్ మాఫింగ్ ఏంటండి బాబు అసలు ఇంత మాట్లాడుతున్నారు మరి వెబ్ మీడియా అది మరి సీరియల్స్ నుంచి నెగిటివ్గా మాట్లాడరా సీరియల్స్ మెయిన్ అక్కడి నుంచే వస్తుంది నెగిటివిటీ అనేది అసలు నేను నెగిటివిటీ గురించి ఎక్కడ మాట్లాడాను నేను అసలు నెగిటివ్ విషయాలే మాట్లాడలేదు మనం అన్ని పాజిటివ్ విషయాలే మాట్లాడుతున్నాము సీరియల్ గురించి కూడా నెగిటివ్గా ఎందుకు మాట్లాడతామండి జనాలు ఇష్టపడి సక్సెస్ చేసిన ఒక సీరియల్ కానీ లేదా ఒక మూవీని కానీ ఏదైనా కాదు అది చెప్తున్నాను వాళ్ళకి ఇష్టపడి సక్సెస్ చేసినప్పుడు మీరెవరు బ్యాడ్ అని చెప్పడానికి అసలు మరి వెబ్ సిరీస్ క్లిక్ చేస్తే మీరు ఎవరు బ్యాడ్ అవడం సపోజ్ ఏదో టైటిల్ వాడికి నచ్చింది క్లిక్ చేశాడు ఆహా నేను దాని గురించి అనట్లేదు ఎంత వల్గర్గా పెడతారంటే మాకు మొగుళ్ళు ఉండరా మాకు పిల్లలు ఉండరా మాకు ఫ్యామిలీస్ ఉండవా ఇప్పుడు మీరు వెబ్ సిరీస్లో ఎందుకు ఆ టైటిల్ పెడుతున్నారు అంటే జనాలు పిచ్చోళ్ళు వాళ్ళు ఎదవలు వాళ్ళు ఈ టైటిల్ పెడితేనే ఆ ఎదవలు చదువుతారని మీరు అనుకుంటున్నారా అంటే జనాలు మీరు ఎదవలు చేస్తున్నట్టేగా ఆ టైటిల్స్ పెట్టి లోపలికి వెళ్తే ఏమి ఉండదు బయట మాత్రం అది అంటే జనాలు ఎదవలు అనేది వెబ్ మీడియా వాళ్ళు డిసైడ్ చేస్తారు సో ఎంతమంది క్లిక్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎదవల కింద లెక్క కదా వీళ్ళకి అంతే కదండి సో అది తప్ప అంటున్నాను ఉన్నది ఓకే అండి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదో జరిగింది నువ్వు రాసుకో అదే నీ ఇంట్లో జరిగింది రాస్తావా లేనిపోనియి ఉన్నయి లేనియి కలిపించేసి ఏంటి సార్ 16 ఏళ్ళ అమ్మాయిలు న్యూస్ లీడర్స్ నిన్న కాక మొన్న వచ్చిన న్యూస్ లీడర్స్ ఫోటోలు మాఫింగ్ చేస్తారా సార్ న్యూడ్ కానీ ఎంత తప్పు సార్ కానీ వీళ్ళకి వెబ్ సిరీస్ ఉన్నాయి వీళ్ళు మీడియా ఉంది అని పెళ్ళం బిడ్డలకు కూడా తెలుసు కదా సార్ వాళ్ళు కూడా మూసుకుని ఉండడం ఏంటి ఏ ఆ పిల్ల గురించి నేను ఎందుకు ఇట్లా రాస్తున్నావు తెలుస్తుంది కదా కొడుక్కో కూతురుకో వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా వాళ్ళు ఏం మాట్లాడరు సో మనం ఇలాంటివన్నీ మాట్లాడతాం కనుక మనల్ని రెబల్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అది సార్ ఓకే చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు కాబట్టి అందుకనే ఆపేశాను నేను ఓకే ఏది మన ఏంటి జాన్ గారి గురించి వస్తే మళ్ళీ ఫ్యామిలీ విషయం సినిమాలో ఏదైనా కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ చూసినప్పుడు జాన్ గారు ఎలా రియాక్ట్ అవుతారు మీ విషయంలో ఐఎమ్ సూపర్ ఫ్యాంటాస్టిక్ సార్ ఇంతవరకు నా నడుము కూడా చూపించలేదు సినిమా నడుమే చూపించాలి నడుమే కాదు అసలు ఏది చూపించలేదు చూపించడం గురించి కాదు మాట్లాడే సీన్లో కంటెంట్ కూడా ఏదైనా ఉన్నప్పుడు సపోజ్ మన వినయ విదయ రామాల్లో ఒక బెడ్రూమ్ సీన్ ఉంది ఎవరితో నాకు ఆర్టిస్ట్ గుర్తులేరు అవును అవునండి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు సరే అది 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 చూసి అది చూసారా సపోజ్ అలాంటి వాటి చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు తను తను వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టి పెరిగారు సార్ వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ వాళ్ళ చిన్నాన్న వాళ్ళ అన్న అందరూ అసలు చాలా అసలు అంటే పక్కా ప్రొఫెషనల్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కూడా సార్ వాళ్ళు సో అందుకని అట్లాంటిది ఏముండదు అలా ఆలోచించరు అసలు సెకండ్ థాట్ రాదు అది ఫస్ట్ నైట్ సీన్ అనే తప్ప అక్కడ కూడా నేను ఎక్కడ వల్గారిటీ కానీ ఎక్స్పోజింగ్ కానీ ఒక వల్గర్ డైలాగ్ కానీ నేను చెప్పలేదండి ఇంతవరకు చాలామంది గ్లామర్ క్యారెక్టర్లు ఇస్తాం చేస్తావా గ్లామర్ క్యారెక్టర్ ఆ రోజుల్లో అడిగితేనే సారీ అండి నాకు నా ఫేస్ సూట్ అవ్వదు అనేదాన్ని ఇంకా ఇప్పుడా ఇప్పుడు నేను చేసినా మా ఆడియన్స్ కొట్టేస్తారు ఏ నువ్వు నాకు అక్కవి నాకు వదినవి నాకు మరదలవి నా పిన్నివి నువ్వు చేసావంటే చంపేస్తారు అంటారు మా వాళ్ళు సో ఇప్పుడు ఇంకా అసలు ఛాన్స్ కూడా లేదు ఓకే పూరి గారితో రిలేషన్ బాగుంటుంది ఇప్పటికీ బాగుంటుంది కదా మీది చార్మితో ఎలా ఉంటుంది మీది చార్మితో నాకు అసలు ఏ రిలేషన్ లేదండి తర్వాత ఏంటంటే మా అమ్మాయి ఓనిల్ ఫంక్షన్ ఇందకుడు చెప్పాను కదా నాగార్జున గారు వచ్చి వెళ్ళారు రాఘవేంద్ర గారు అందరూ మొత్తం ఫ్యామిలీతో ఆలీ ఫ్యామిలీ అందరు చాలా బాగా జరిగింది మా వదిన పిల్లలు వచ్చారు మా అన్నయ్య సంతోషం సురేష్ది ఫంక్షన్ ఉందని చెప్పి నా కూతురు ఫంక్షన్కి రాకుండా సంతోషం మ్యాగజైన్ సురేష్ ఫంక్షన్కి వెళ్ళాడు ఓకే జగన్ నాకు ఆ రోజు కోపం వచ్చింది ఓకే అలిగాను మాట్లాడడం మానేసా ఆఫీస్కి వెళ్ళి బండ బూతులు తిట్టా తిట్టి నువ్వు ఇంక ఇంతే నువ్వు మారవు అని చెప్పి బయటకు వచ్చేస్తాను ఆ తర్వాత నేను ఆయన ఫోన్ చేయడం కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళడం కానీ నేను ఏది చేయలేదు తర్వాత ఎక్కడో అక్కడ ఇక్కడ కనిపించినప్పుడు మాత్రం వచ్చి వెంటనే ఎక్కడన్నా వచ్చేస్తాడు సార్ వచ్చేస్తే ఆ కొంగు పట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు మా ఇద్దరిది ఒక అంటే దేవుడిచ్చిన అన్నయ్య నేను ఫీల్ అవుతున్నాను వాడిని తను కూడా నన్ను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నేను తిట్టినా కూడా నువ్వు తప్ప ఎవరు తిడతారు అంటారు తప్ప ఎందుకు తిడుతున్నాను కూడా ఎదురు చెప్పాడు చార్మి ఎంటర్ అయ్యేటప్పటికి నేను లేను సార్ అసలు అంటే ప్రొడక్షన్లో తను ఇన్వాల్వ్ అవుతున్నారు సో నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు కనుక నాకు ఆ విషయాలు ఏం తెలియదు కాకపోతే జగన్ అనేవాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నాడు ఓకేనా ఆ మబ్బుల్లో సూర్యుడు
మబ్బులు తొలగిపోగానే ఆ సూర్యుడు బయటకు వస్తాడు డెఫినెట్గా. ఎందుకంటే జగన్ మంచితనానికి తన దగ్గర పనిచేసే ప్రొడక్షన్వాడు కూడా జగన్ గారు మళ్ళీ హిట్ కొట్టాలి, జగన్ గారు మళ్ళీ బ్యాక్ రావాలి అని ఎన్ని హృదయాలు కోరుకుంటున్నాయో, ఎంతమంది మనుషులు కోరుకుంటున్నారో నాకు తెలుసు. ఆ మబ్బులు ఏంటి? అది ఇప్పుడు మీరు అడిగిందే అబ్బాయి ఉండొచ్చుగా. ఏమి అంత అమాయకంగా క్వశ్చన్ చేశారేంటి మీరు నన్ను? అర్రే అబ్బా బాబా బాబా, మీలో ఒక నటుడు ఉన్నారు సార్, ఎవరు గుర్తించట్లేదు కానీ మీరు క్వశ్చన్ అడిగిందే అది. మళ్ళీ మబ్బులు ఏంటి అంటే, ఏం లేదు సార్, వాళ్ళు ప్రొడక్షన్ ఇచ్చేయమంటున్నారు. అంటే నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రొడక్షన్ ఇచ్చేసేయండి, మేము ఫస్ట్ కాపీ ఇచ్చేస్తామా అంటున్నారు. ఎవరైనా ప్రొడ్యూసర్ వాళ్ళ బ్యానరు వాళ్ళని ప్రమోట్ చేసుకుందాం అనుకుంటారు తప్ప, సో ఇట్లా ఎందుకు పెట్టాలనుకుంటారు చెప్పండి. అది తర్వాత ఏంటంటే, చాలామంది మేము క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, టక్మని మనం వెళ్తే అక్కడ స్టాఫ్ అంతా మారిపోయేసరికి జగన్ గారు లేరనో ఉన్నా కూడా లేరని చెప్పించేసి అట్లా చేస్తే మా వాళ్ళందరూ కొంచెం హర్ట్ అవుతూ ఉంటారు. అట్లా ఇప్పుడు చార్మి గారు ఉన్నా, ఆవిడ ప్రొడక్షన్ చేసుకున్నా, జగన్ గారు 10 హిట్లు ఇచ్చారు అనుకోండి, అసలు ఇదేది హైలైట్ అవ్వదు. ఆయన హిట్ ఇచ్చిన పిక్చర్ మాత్రమే హైలైట్ అవుతుంది. సినిమాలు కొంచెం పోవడం వల్ల నాకు నా సినిమాలు నేను పోయినాయి అని చెప్పడం కూడా నాకు మనసు ఒప్పదు చెప్పడానికి. అందుకని మీరు ఊరికినే అవతల వాళ్ళని ఈ అమ్మాయి వల్ల ఇలా జరిగింది, ఆ అమ్మాయి వల్ల ఇలా జరిగింది, జగన్ ఆ అమ్మాయి మూసేస్తుంది అని అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అదే జగన్ గారు హిట్ అయిపోయారు అనుకోండి, ఇంకొక 10 మంది అమ్మాయిలు స్టాఫ్ అందరూ వచ్చి పనిచేసినా కూడా ఎవరు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. ఇక్కడ సక్సెస్ స్పీక్స్. ఓకే, అంతే. నేను చార్మిని తప్పు పట్టట్లేదు, జగన్ గారిని తప్పు పట్టట్లేదు, కానీ జగన్ గారు బ్యాక్ రావాలి. వాడు చాలా మంచివాడు, చాలా మంచి మనిషి. వాడి కింద 100 మందికి అన్నం పెట్టారు మనిషి వాడు. నాకు అదొక్కటే బాధ. వాడు రావాలి సార్, నేను కోరుకుంటున్నాను. నా వెంకటేశ్వర స్వామిని వస్తాడు, వస్తాడు, స్మార్ట్ శంకర్తో వస్తాడు, డెఫినెట్గా వస్తాడు. ఏ శంకర్తో వచ్చినా పర్వాలేదు, ముందు వస్తాడు, వాడిని వాడు నిరూపించుకుంటాడు. ఆ తర్వాత ఈ మబ్బులు గిబ్బులు వాళ్ళని ఏమి చేయలేవు. అది సో హోప్ తొందరలో జరుగుతుంది ఆ విషయం అనుకుంటున్నాను నేను. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇంకా ఇంటర్వ్యూ ముగించేద్దాము. ఈరోజు మ్యారేజ్ డే, చాలా కిల్ చేశాను అనవసరంగా. అయ్యో అదేం కుదరదు, ఇంకో 2 గంటలు మాట్లాడుకుందాం సార్, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సి. కాదు, ఎప్పుడు మీరు బెదిరిస్తారు కదా అవతల వాళ్ళు ఇంకో 1 గంట 6 గంట 10 నిమిషాలు అని చెప్పి, ఇప్పుడు నేను మిమ్మల్ని బెదిరిస్తున్నాను. వెళ్ళండి, డిన్నర్ హోటల్ మూసేసే టైం అయిపోయింది, వెళ్ళండి. జాన్ గారు నన్ను ఆల్రెడీ పాపంటారేమో. సరే వెళ్ళండి. అండ్ వెళ్ళే ముందు మా నా నెక్స్ట్ వీక్ గెస్ట్ ఎవరో మీకు రివీల్ చేశాను, అది ఆడియన్స్కి ఆ పేరు చెప్పకుండా ఆయన గురించి మాట చెప్పండి, హింట్ ఇవ్వండి ఆడియన్స్కి. అబ్బాబా, మరి నా హింట్ ఎంతవరకు అందుకుంటారో తెలియదు. నేను ఒంటరిగా కార్లో సరదాగా మంచి మూడ్లో వెళ్ళేటప్పుడు ఆ మెలడీ సాంగ్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటాను. సో మంచి మంచి సాంగ్స్ ఇచ్చిన ఒక వ్యక్తి, నలుగురిలో ఉంటే ఆయన కనపడిన కూడా కనపడ్డు. ఆయన వెనకాల ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉన్నా కూడా చాలా సింపుల్గా ఇంతే కనిపించే మనిషి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పెద్ద ఆర్టిస్ట్ కింద లెక్క మీతో ఇంటర్వ్యూ చేసేసాను. సారీ, మీరు నా ఇంటర్వ్యూ తీసేసుకున్నారు. ఎప్పుడు అనుకున్నాము. అయ్యా 100%. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.